ఈరోజు మనం మోడల్ టెస్ట్ నైంటీ నైన్లో ఉన్న రీజనింగ్ ప్రాబ్లమ్స్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం రైట్ అందులో ఫస్ట్ ప్రాబ్లం చూడడం ఏ విధంగా ఇచ్చాడు కొంచెం అవగాహన చేసుకోండి ఈ క్రింది ఇవ్వబడిన ప్రతి ప్రశ్నలు లోపించిన సంఖ్యను కనుగొనము అన్నాడు ప్రాబ్లం చూడండి తొమ్మిది మైనస్ రెండు మైనస్ పదమూడు మైనస్ ఇరవై నాలుగు డ్యాష్ మైనస్ నలభై ఆరు ఈ యొక్క ప్రాబ్లం చూస్తుంటే మనకు ఆటోమేటిక్గా ఒక అవగాహన వస్తుంది చూడండి క్లియర్గా నీట్గా రాస్తున్న తొమ్మిది మైనస్ రెండు మైనస్ పదమూడు మైనస్ ఇరవై నాలుగు డ్యాష్ మైనస్ నలభై ఆరు అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు చాలామంది మైనస్లు ప్లస్లు ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అయిన సందర్భాలు ఉంటాయి కాబట్టి ఈయన ఇచ్చే సలహా ఏంటంటే ఇక్కడ తొమ్మిది అనేది విడిచిపెట్టండి ఓకేనా రైట్ మరి రెండుకు ముందు పదమూడుకు ముందు మైనస్ ఉన్నాయి కదమ్మా మైనస్ అనుకో నువ్వు నార్మల్గా చేసావు అనుకో అమ్మా ఇక్కడ నెంబర్ పెరుగుతుందా తగ్గుతుందా కరెక్ట్గా అవగాహన చేసుకోండి పెరుగుతుంది కదమ్మా రైట్ ఎంత పెరుగుతుందమ్మా క్లియర్గా అవగాహన చేసుకుంటే రెండు పదమూడు అయింది అంటే పదకొండు పెరిగింది రైట్ మరి మైనస్ పదమూడు అయింది కదమ్మా అంటే మైనస్ పదకొండు పెరిగింది అనమాట రెండు మైనస్ ఫ్యామిలీయే కదమ్మా కాబట్టి మైనస్ రెండు మైనస్ పదకొండు అంటే ఒకే ఇంటి పేరు వాళ్ళు మైనస్ వేస్తాం కదమ్మా రెండుకు పదకొండు కలిపితే పదమూడు అన్న ఆలోచన తెలియాలి అలాగే మైనస్ పదకొండు ఈ మైనస్ ఫ్యామిలీ పలు పదమూడు మంది ఇక్కడ పదకొండు మంది కాబట్టి మైనస్ ఫ్యామిలీ ఎంతమ్మా ఇరవై నాలుగు మంది ఇక్కడ కూడా మైనస్ పదకొండు పెంచాలి అన్న ఆలోచన మైనస్ ఫ్యామిలీ కదా ఇక్కడ వేస్తాం ఇరవై నాలుగు పదకొండు కలిపితే ఎంతమ్మా ముప్పై ఐదు అన్న ఆలోచన తెలియాలి మరి ప్రతి దగ్గర మైనస్ పదకొండు పెంచే ఇక్కడ కూడా మైనస్ పదకొండు గది పెంచాలి మైనస్ ఫ్యామిలీ కాబట్టి మైనస్ వేసుకుంటాం ముప్పై ఐదు పదకొండు అంతమ్మా నలభై ఆరు సార్ మరి ప్రతి దగ్గర పదకొండు మైనస్ పదకొండు పెంచారు బాగానే ఉంది మరి ఇక్కడ కూడా మైనస్ పదకొండు పెంచాలి అంటే అదే పెంచడం రైట్ మరి ఇక్కడ చూసేటప్పుడు మైనస్ ఫ్యామిలీ కాబట్టి మైనస్ వేసుకొని రెండు పదకొండు పదమూడు ఆ విధంగా వేసుకున్నాం ఇక్కడ చూసుకుంటే తొమ్మిదికి ముందు ఏ గుర్తుందమ్మా ప్లస్ ఉంది కదా అంటే మైనస్ ఫ్యామిలీ కానట్లే కదమ్మా ఆ విధంగా ఆపోజిట్ ఉండేటప్పుడు పెద్ద ఇంకులో చిన్న ఇంక తీయాలి పదకొండు లో తొమ్మిస్త రెండు ఏ అమ్మ పెద్ద నెంబర్ ముందు ఏ గుర్తుందో మైనస్ రెండు అనమాట అంటే దాని అర్థం ఏంటంటే మనం ప్రతి దగ్గర మైనస్ పదకొండే కలిపాం ఓకేనా కాబట్టి మైనస్ పదకొండు మైనస్ పదకొండు మైనస్ పదకొండు విధంగా కలపడం మూలంగా ఆన్సర్ ఏమొచ్చిందమ్మా మైనస్ ముప్పై ఐదు కాబట్టి ఆప్షన్ టూని మనం సమాధానంగా తీసుకోవచ్చు అయితే ఏమి చూడండి ఈ క్రింది ఇవ్వబడిన ప్రతి ప్రశ్నలో లోపించిన సంఖ్యను కనుగొనము అన్నాడనమాట రైట్ ఇది కూడా నెంబర్ సిరీస్ పరంగా ఇచ్చిన ప్రాబ్లమే కదా కొంచెం అవగాహన చేసుకుంటే ఆటోమేటిక్గా మీకే క్లియర్గా తెలుస్తుంది మరి పెద్ద నుంచి చిన్నకి తీసుకున్నా అనుకో నెంబర్ తగ్గుతుంది చూసారు కదమ్మా చిన్న నుంచి పెద్దకి వెళ్ళాం అనుకో నెంబర్ పెరుగుతుంది నార్మల్గా ప్రాబ్లం చూస్తే నీకు ఒక అవగాహన వస్తుందమ్మా చూడండి కావాలంటే ఒకటి ఏడు అయింది కదమ్మా అంటే ఏం చేశాడు ఏడు చేత గుణకారం చేశాడు అవునా కాదా మరి ఇక్కడ ఏడు నలభై తొమ్మిది అయిందంటే ఏం చేశాడమ్మా ఇక్కడ కూడా ఏడు చేత గుణకారమే కదా అవునా కాదా మరి ఇక్కడ నలభై తొమ్మిది మూడు వందల నలభై మూడు అయిందంటే ఏం చేశాడు వెరీ గుడ్ ఏడు చేత గుణకారం అంటే ఇక్కడున్న విలువని ఏడు చేత గుణకారం చేస్తే ఒకటి రావాలనే కదా దాని అర్థం రైట్ మరి ఇక్కడ ఉన్న వీళ్ళు ఏడు చేతి గుణకారం చేయాలంటే ఆప్షన్ బయట పోదాం ఓకేనా రైట్ చూడండి ఇక్కడ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాం అనుకో ఒకటే బై ఏడు దాన్ని ఏడుచేది గుణకారం చేద్దాం మరి ఏడుకి ఏడుకి తగ్గిందనుకో ఇక్కడ ఏమొచ్చింది ఒకటే కదమ్మా ఈ విధంగా రైట్ ఈ విధంగా గుణకారం అనుకుంటే సార్ ఆ విధంగా ఎందుకు అనుకోవాలి కాబట్టి నేను నార్మల్ వేలో అనుకుంటానంటావా రైట్ ఇప్పుడు చూడు ఏడు చేత భాగిస్తే ఇది వచ్చింది ఏడు చేత భాగించావు మరీ ఏడు చేత భాగించావు ఒకటి నేడు చేత భాగిస్తే అంతా ఒకటే కదా నేను అర్థమైంది లేదా గుణకారం పరంగా అనుకుంటే ఒకటి బై ఏడు చేత గుణకారం చేస్తే ఒకటి వచ్చింది కదమ్మా అంటే ఒకటే బై ఏడు ఆన్సర్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి లేదండి నేను బాగా పరంపరంగా అనుకుంటాను అనుకుంటే దీన్ని ఏడు చేత భాగిస్తే ఇది వచ్చింది మరలా నలభై తొమ్మిది ఏడు చేత భాగిస్తే ఏడు మరలా ఏడు ఏడు చేత భాగిస్తే ఒకటి మరల ఒకటి ఏడు చేత భాగిస్తే ఒకటి బై ఏడే కదమ్మా కాబట్టి ఆప్షన్ వన్ అని మనం సమాధానంగా తీసుకోవచ్చు అని ఆలోచన తెలియదు అంటే ఈ యొక్క ప్రాబ్లం చేసేటప్పుడు నీకు కొంచెం అవగాహన ఉంటే ఆటోమేటిక్గా సొల్యూషన్ వస్తుంది ఎందుకంటే సెవెన్ సెవెన్ స్కేల్ సెవెన్ క్యూబ్ ఆ విధంగా కనిపిస్తుంది కదమ్మా అంటే సెవెన్ చేత ప్రొడక్ట్ చేస్తూ వెళ్ళాడు అని ఆలోచన నీకు తెలియాలి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఏ విధంగా ఇచ్చాడు కొంచెం అవగాహన చేసుకోండి ఈ క్రింది ఇవ్వబడిన ప్రతి ప్రశ్నలో లోపించిన సంఖ్యను కనుగొనమా అన్నాడు ప్రాబ్లం చూడండి ఏ విధంగా ఇచ్చాడు రెండు ఆరు ముప్పై డ్యాష్ పద్దెనిమిది వందల తొంభై ఇరవై వేల ఏడు వందల తొంభై ఇవ్వడం జరిగింది చూడండి సింగిల్ డిజిట్గా ఉన్న నెంబరు ఎందులోకి వెళ్తుందమ్మా వేరేలోకి వెళ్తుంది కదా మరి సింగిల్ డిజిట్ ఉన్న నెంబర్ వేరేలోకి దాని అర్థం అది ప్రొడక్ట్లో ఉందేమో అన్న ఆలోచన రావాలి రైట్ ఓకేనా రైట్ ఇప్పుడు చూడండి ప్రోడక్ట్ అనేటప్పుడు అందరికీ టేబుల్స్ నేర్చుందమ్మా అనేది రెండు ఆరు అయిందంటే రెండు దేని చేయదు గురించి ఆరు అయిందమ్మా వెరీ గుడ్ వెల్ మూడు చేత మరి ఆరు ముప్పై అయినట్టు దేని చేత గుణకరం చేశాడమ్మా వెల్ ఐదు చేత మరి ఇక్కడ మూడు ఐదు చేత గుణకరం చేశాడు కదమ్మా ఈ మూడు ఐదు అనేవి సరి సంఖ్యలో బేస్ సంఖ్యలా వెల్ బేస్ సంఖ్యలు కాబట్టి మూడు ఐదులో బేస్ సంఖ్యలు అయితే నెక్స్ట్ వచ్చే బేస్ సంఖ్య అని చెప్పగలరా వెల్ ఏడు ఆ విధంగా చేశాం మరి ముప్పై ఏళ్ళు అంతా మరి రెండు వందల పది కదా ఓకే మరి రెండు వందల పది ఆప్షన్లో ఉంది కదని గాబరిగట్టి చేయొద్దు అనమాట మరి మూడు ఐదు ఏడు బేస్ సంఖ్యలు అయినప్పుడు నెక్స్ట్ వచ్చే బేస్ సంఖ్య తొమ్మిది చేత గుణకరం చేసామనుకో ఇది వచ్చింది అనుకో రెండు వందల పది హండ్రెడ్ పర్సెంట్ రైటా అన్న ఆలోచన తెలియాలి చూద్దామా తొమ్మిది సున్నా సున్నా తొమ్మిది ఒకటి తొమ్మిది తొమ్మిది వేల పద్దెనిమిది సరిపోయింది కదమ్మా కాబట్టి రెండు వందల పది అనేది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అన్న ఆలోచన తెలియాలి మరి యొక్క ప్రాబ్లం అందరికీ అర్థమైంది కదా సరే చూడండిమా ఈ క్రింది ఇవ్వబడిన ప్రతి ప్రశ్నలు లోపించిన సంఖ్యను కనుగొనమా అన్నాడు ప్రాబ్లం క్లియర్గా చూసుకుంటే ఏ విధంగా ఉందంటే పాయింట్స్లో ఉందమ్మా క్లియర్గా చూసుకుంటే మీకు ఆటోమేటిక్ తెలుస్తుంది ఎలా ఉందమ్మా పాయింట్స్లో ఉంది కొంచెం అవగాహన చేసుకోవాలి కొంచెం అవగాహన చేసుకుంటే ఆటోమేటిక్గా సొల్యూషన్ అయితే మనకి డిస్ప్లే అవుతుంది రైట్ ఎప్పుడైనా పాయింట్స్ ఇచ్చినప్పుడు మేము ఏమనుకోవాలంటే పాయింట్లు లేవనుకోండి అమ్మా ఒక సొల్యూషన్ దొరుకుతుంది ఓకేనా రైట్ ఇప్పుడు చూడు దీన్ని వన్ పాయింట్ ఫైవ్గా కాకుండా పదిహేనుకైతే తీసుకో ఓకేనా ఇప్పుడు చూడు అక్కడ ఇలాగే విధంగా చూసుకుంటే లక్షల్లోకి వెళ్ళిపోతుంది కదమ్మా సింగిల్ డిజిట్ ఉన్నది లక్షల్లోకి వెళ్ళిపోతుంది కదా అంటే ఏం చేశాడు ప్రోడక్ట్లో ఉందనే విషయాన్ని గుర్తుంచుకో రైట్ అదే విధంగా లక్షల్లోన వేళల్లో ఉన్న నెంబరు సడన్గా తగ్గిపోతుందంటే వాడు సగం చేస్తున్నాడేమో అన్న ఆలోచన రావాలి ఇలాగ కొన్ని కొన్ని సిమ్టమ్స్ అయితే మనకు తెలియాలమ్మా రైట్ మరి ఇక్కడ పాయింట్లు ఉండేటప్పుడు కన్ఫ్యూజ్ ఏమో ఇదేమనుకుంటారంటే పదిహేను అనుకోండి ఓకేనా రైట్ మరి ఎక్కడ చూడండిమ్మా ఇది రెండు వందల ఇరవై ఐదు అని మరి అక్కడ చూడండి ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు అని మరి అక్కడ చూడండి పంతొమ్మిది వేల పంతొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది ఏడు ఐదు ఓకేనా రైట్ మనం వేలల్లో అనుకున్నాం కానీ జనరల్గా అయితే మాత్రం లక్ష తొంభై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు అంటే పాయింట్ లేవనుకుంటే ఇది ఏమైందమ్మా పదిహేను అయింది ఇది రెండు వందల ఇరవై ఐదు ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు లక్ష తొంభై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు అవ్వడం జరిగింది అయితే ఈ యొక్క ప్రాబ్లం ఏ విధంగా అమాంతం పెరిగిందంటే ప్రొడక్ట్లో ఉండబట్టే కదమ్మా రైట్ ఈ విధంగా చూద్దాం ఇప్పుడు పదిహేను రెండు వందల ఇరవై ఐదు ఏంటంటే దేని చేతి గుణకరం చేసి ఉంటాడు వెరీ గుడ్ పదిహేను చేత వెల్ అదేవిధంగా రెండు వందల ఇరవై ఐదుని పదిహేను చేతి గుణకరం చేత అది తెలుస్తుందా ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం ఇది రెండు వందల రౌండ్ ఫిగర్ అనుకున్నాం అనుకో మరి పదిహేను రెండు వందలు ఎంతమ్మా ఆ యొక్క నెంబర్ రాదు కదమ్మా కాబట్టి ఈ యొక్క ఆలోచించే విధానం లేదు మరి ఇక్కడ పదిహేను చది గుణకారం చేయలేదంటే పోనీ ఇరవై చేతి గుణకారం చేశాడనుకో రోట్లో స్థానంలో సున్నా లేదు కదమ్మా కాబట్టి మనం నెక్స్ట్ ఇరవై చది గుణకారం చేశాడేమో అనుకుందాం కరెక్ట్ మరి ఇరవై చెస్తే ఈ రెండు వందల ఇరవై ఐదుని ఇరవై తెచ్చేస్తే ఈ విధంగా ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు రావాలి వస్తుంది లేదు చూద్దామా చూడండి ఇరవై ఐదులు ఎంత అమ్మా నూట ఇరవై ఐదు కాబట్టి ఇక్కడ పన్నెండు ఇక్కడ ఐదా తీసుకుందాం మరి ఇరవై ఐదు రైలు ఎంతమ్మా యాభై కదా యాభైకి పన్నెండు కలిపితే ఎంతమ్మా అరవై రెండు కాబట్టి ఓకేనా ఇక్కడ ఆరు అక్కడ ఉంచి ఇక్కడ రెండు తీసుకుందాం రైట్ ఇరవై ఐదు రైలు ఎంతమ్మా యాభై కదా యాభైకి ఆరు కలిపి ఎంతమ్మా యాభై ఆరు మరి ఇక్కడ సరిపోయింది లేదా రైట్ అంటే ఏం చేస్తానంటే ఇక్కడ పదిహేను నెక్స్ట్ వన్ దానికి పది కలిపి ఇరవై ఐదు తీసుకున్నాడు నెక్స్ట్ వన్ ఏంటంటే ముప్పై తీసుకున్నాడు అని ఆలోచన తెలియదు అలాగే డిసెండింగ్ ఆర్డర్లు చూసుకున్నాం అనుకో ముప్పై ఐదులో పత్తి పత్తిస్తాం ఇరవై ఐదు కదా ఇరవై ఐదులో పత్తి పత్తిస్తాం పదిహేను కదా మరి పదిహేనులో పత్తి ఇస్తే ఇస్తామ్మా వెరీ గుడ్ ఎంతమ్మా ఐదు అన్న ఆలోచన తెలియదు అలాగా ప్రాబ్లం చేసేటప్పుడు అవగాహన అవగాహన ఉంటే ఏ యొక్క ప్రాబ్లం అనేది మనం ఈజీగా చేయొచ్చు అనమాట రైట్ అంటే ఈ యొక్క ఈ ఇన్ఫర్మేషన్ని మనం కొంచెం అవగాహన చేసుకుంటే ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది అనమాట మరి పాయింట్లు ఏమనుకున్నాం కదా మరి పాయింట్లు రావాలంటే ఇక్కడ మూడు పాయింట్ ఐదు రెండు పాయింట్ ఐదు ఒకటి పాయింట్ ఐదు పాయింట్ ఐదు అనుకుందాం రైట్ ఇప్పుడు దీన్ని చేత భాగించడానికి ఇది వస్తుంది కాబట్టి ట్రై చేసుకోవచ్చు దీన్ని దించేది భాగిస్తే ఇది వస్తుంది దీన్ని భాగిస్తే భాగస్థితి వచ్చింది మరి దీన్ని దించేది భావిస్తుంది ఇది రావాలనమాట అంటే ఒకటి బై ఐదుని ఇక్కడ పాయింట్ ఇచ్చేది భాగించాలి అన్న ఆలోచన తెలియాలి మరి ఒకటి పాయింట్ ఐదు పాయింట్ అయితే అనేటప్పుడు పాయింట్స్ తర్వాత ఒకటి స్థానం తర్వాత పాయింట్ కదమ్మా కాబట్టి ఆ పదిహేను బై ఐదు రాసుకున్న నో ప్రాబ్లం అర్థమైంది లేదా వెరీ గుడ్ ఇక్కడ కట్ చేసుకున్నాను ఐదు అంతలమ్మా ఐదు మూడులు కదా అంటే ఇక్కడ మూడు తీసుకోవాలి అన్న ఆలోచన తెలియాలి ఈ విధంగా మూడు తీసుకుంటే ఆన్సర్ ఏమి వస్తుందమ్మా ఆప్షన్ త్రీ అన్న ఆలోచన తెలియాలి ఈ విధంగా ప్రాబ్లం చేసే విధానం రావాలి అంతే అర్థమైంది కదమ్మా అంటే సింగిల్ డిజిట్ ఉన్నది వేలల్లోకి లక్షల్లోకి వెళ్తుందంటే అది ప్రొడక్ట్లో ఉందని లక్షల్లో ఉన్నది సింగిల్ డిజిట్లోకి వస్తుందంటే అది ఆఫ్ ఆఫ్ చేసుకుని వెళ్తున్నాడేమో అంటే బాగాహారం చేస్తూ వెళ్తున్నాడేమో అన్న ఆలోచన తెలియాలి ఈ విధంగా బేసిక్ అవగాహన ఉంటే మనం ఏ ప్రాబ్లం అయినా మనం సాల్వ్ చేయొచ్చు అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూడడమే ఎగ్జామ్స్ ఇచ్చిన నెక్స్ట్ ప్రాబ్లం ఏ విధంగా ఇచ్చాడో కొంచెం అవగాహన చేసుకోండి ఈ క్రింది ఇవ్వబడిన ప్రతి ప్రశ్నలో లోపించిన సంఖ్యను కనుగొనుమ అన్నాడు కదమ్మా ప్రాబ్లం చూశారు కదా ఎనభై తొమ్మిది నూట ఆరు నూట పదమూడు నూట పద్దెనిమిది నూట ఇరవై ఎనిమిది డాష్ ఈ విధంగా ఇచ్చాడనమాట మరి ఈ యొక్క ప్రాబ్లమ్ నువ్వు డిఫరెన్స్లో చేసినా సరే ఈ యొక్క ప్రాబ్లం అనేది రాదనమాట ఎందుకంటే వాడు వన్ టైప్ ఆఫ్ లాజిక్ని ఫాలో అవ్వడం జరిగిందనమాట ఏ విధమైన లాజిక్ ఫాలో అయ్యాడంటే ఇప్పుడు ఇచ్చిన సంఖ్య ఉంది కదమ్మా ఇచ్చిన సంఖ్యలో అంకెల్ని కలిపాడమ్మా ఎనిమిది తొమ్మిది కలిపి పదహారు కదా మరి ఈ ఎనభై తొమ్మిది పదహారు కలిపాడు అనుకో అమ్మా ఇక్కడ నోట్ ఆరు అనేది రావడం జరిగింది రైట్ అర్థమైంది కదా అంటే ఇచ్చిన సంఖ్యకి సంఖ్యలో అంకెలను కలపగా వచ్చిందని కలిపాడు అనమాట రైట్ ఇప్పుడు చూడు ఇచ్చిన సంఖ్యది కదమ్మా ఇచ్చిన సంఖ్యలో అంకెలు కలిపి ఎంత వస్తుందమ్మా ఏడు కదా కాబట్టి ఆ నూట ఆరుకి ఏడు కలిపాడు అనుకో నూట పదమూడు అన్న ఆలోచన తెలియాలి రైట్ అదేవిధంగా చూసుకోండి మరి ఇచ్చిన సంఖ్యలో అంకెలు అనుకో ఐదు వచ్చింది కదమ్మా ఇక్కడ నూట పదమూడుకి ఐదు కలిపితే నూట పద్దెనిమిది అలాగే ఇచ్చిన సంఖ్యలో అంకెలు కలిపితే ఎంత వస్తుందమ్మా పది కదమ్మా కాబట్టి నూట పద్దెనిమిదికి పది కలిపేవనుకో అమ్మ నూట ఇరవై ఎనిమిది అంటే అర్థమైంది కదమ్మా ఇచ్చిన సంఖ్యలో అంకెలు కలుపుతున్నాడు మరలా ఈ విధంగా కలపడినా ఎంత వచ్చిందమ్మా వెరీ గుడ్ పదకొండు కాబట్టి నూట ఇరవై ఎనిమిది పదకొండు అంత అమ్మా నూట ముప్పై తొమ్మిది అన్న ఆలోచన తెలియాలి మరి ఒక ప్రాబ్లం అందరికీ అర్థమైంది కదమ్మా ఆన్సర్ ఏమి వచ్చింది నూట ముప్పై ఎనిమిది కాబట్టి ఆప్షన్ ఫోర్ అన్న ఆలోచన తెలియాలి ఇలాగ ప్రాబ్లం చేసేటప్పుడు అవగాహన చేసుకుంటే ఏ ఒక్క ప్రాబ్లం అయినా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఏ విధంగా ఇచ్చాడో కొంచెం అవగాహన చేసుకోండి ఈ క్రింది ఇవ్వబడిన ప్రతి ప్రశ్నలో లోపించిన సంఖ్యను అన్నాడు అన్నాడనమాట ప్రాబ్లం చూడండి అమ్మా నూట ఒకటి నూట ఐదు చూడం నీట్గా నూట పద్నాలుగు నూట ముప్పై తొమ్మిది నూట ఎనభై ఎనిమిది నెంబర్ పెరుగుతుంది కదమ్మా రైట్ పెరిగేటప్పుడు కొంచెం అవగాహన చేసుకోండి ఏంటంటే ఏ విధంగా పెరుగుతుంది అమాంతంగా వేలలో లక్షలు వెళ్ళట్లేదు కదమ్మా అంటే ప్రొడక్టులు లేదనమాట నార్మల్ డిఫరెన్స్ చూసుకోండి అమ్మా ఎంత పెరిగింది చూడండి అమ్మా వెరీ గుడ్ నాలుగు ఇక్కడ చూసారు కదా ఎంత పెరిగిందమ్మా వేల తొమ్మిది అలాగా ఇక్కడ ఎంత పెరిగిందో చూసుకుంటే వాట్ ఈజ్ వాట్ అనేది మీకు తెలుస్తుందమ్మా ఎంతమ్మా ఇరవై ఐదు నెక్స్ట్ అదే విధంగా చూసుకోండి అమ్మా నలభై తొమ్మిది పెరిగింది అయితే పెరిగే సంఖ్యలో మనం అబ్జర్వ్ చేసుకున్నామంటే నాలుగు తొమ్మిది ఇరవై ఐదు నలభై ఐదు అనేది సరి సంఖ్యలో వే సంఖ్యలో వెరీ గుడ్ ఎందుకంటే రెండు సరి సంఖ్యలు ఉన్నాయంటే ఒక సరి సంఖ్య ఉంది మిగిలివని బేస్ సంఖ్యలు అంటే సరి సంఖ్యలే కాదు బేస్ సంఖ్యలు కాదు నెక్స్ట్ ఏంటమ్ నేర్చుకున్నాం ప్రధాన సంఖ్యలు లిస్టులకు వస్తాయి అని అన్ను కాదనమాట నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం సైన్స్ సంఖ్యలు అవుతాయి కాదనమాట నెక్స్ట్ ఏం నేర్చుకున్నా వర్గాలు కదమ్మా ఇవన్నీ ఏంటమ్మా వర్గాలు అన్న ఆలోచన తెలియాలి మరి వర్గాలు కాబట్టి ఇవి దేని యొక్క వర్గాలు చెప్పగలరా క్లియర్గా రైట్ ముందు వర్గాలు వేసుకుందాం నాలుగు దేని యొక్క వర్గం రెండు నెక్స్ట్ మూడు ఐదు ఏడు ఇలాగ వేసుకోవాలి ఈ రెండు మూడు ఐదు ఏడు ఏ సంఖ్యలు వెరీ గుడ్ వెల్ ప్రధాన సంఖ్యలు అంటే మొట్టమొదటి ప్రధాన సంఖ్య రెండు నెక్స్ట్ వచ్చే ప్రధాన సంఖ్య మూడు నెక్స్ట్ వచ్చే ప్రధాన సంఖ్య ఐదు ఏడు నెక్స్ట్ వచ్చే ప్రధాన సంఖ్య చంపండి అమ్మా పదకొండు పదకొండు యొక్క వర్గం ఎంతమ్మా నూట ఇరవై ఒకటి అనేది కలపాలి అన్న ఆలోచన తెలియాలి ఇప్పుడు నూట ఎనభై ఎనిమిది నూట ఇరవై ఒకటి కలపాలి కదమ్మా కలిపేటప్పుడు రౌండ్ ఫిగర్ ఎడ్జస్ట్మెంట్ తెలియాలమ్మా ఇది నూట ఎనభై అనుకో ఇది నూట ఇరవై అనుకున్న అనుకో మూడు వందలే కదా అక్కడ ఎనిమిది ఒకటి కలిపితే తొమ్మిది కదమ్మా అంత ఎంత వస్తుంది మూడు వందల తొమ్మిదే అన్న ఆలోచన తెలియాలి మరి మూడు వందల తొమ్మిది వంద ఏంటమ్మా ఆప్షన్ టూ అన్న ఆలోచన తెలియదు ఇలాగ ప్రాబ్లం చేసేటప్పుడు కొంచెం అవగాహన చేసుకుంటే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయొచ్చు రైట్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఏ విధంగా ఇచ్చాడు కొంచెం అవగాహన చేసుకున్నాం రైట్ లెటర్ పరంగా ఇచ్చాడు ఓకేనా రైట్ ఈ క్రింది ఇవ్వబడిన ప్రతి ప్రశ్నలో లోపించిన అక్షరాన్ని గుర్తించండి అన్నాడు మనం క్లియర్గా చూద్దాం ఏ విధంగా ఇచ్చాడు జెడ్ వై ఎక్స్ నీట్గా రాసుకోండి అమ్మా ఎస్ నెక్స్ట్ పీఓ ఎంక డాష్ డాష్ ఇవ్వడం జరిగింది కొంచెం అవగాహన చేసుకున్నానుకో లెటర్ పై నెంబర్లు వేసే అనుకో ఆటోమేటిక్గా నీ క్లూ అనేది కనెక్ట్ అవుతుందమ్మా ఎలాగంటారా ఇప్పుడు చెప్పండి జెడ్ అంటే ఎంతమ్మా ఇరవై ఆరు వై అంటే ఎంతమ్మా ఇరవై ఐదు ఎక్స్ ఇరవై నాలుగు రైట్ తర్వాత నెంబర్లు లెవెల్ చూడండి అమ్మా ఓకేనా ఏ నెంబర్లు ఇవ్వలేదు ఇరవై మూడు ఇవ్వలేదు అదేవిధంగా ఎంత ఇవ్వలేదు ఇరవై రెండు ఇవ్వాలి అంటే మరలా చూడండి ఇరవై ఒకటి ఇరవై పంతొమ్మిది ఇవ్వడం జరిగింది ఓకేనా రైట్ మరలా రెండు నెంబర్లు ఇవ్వలేదమ్మా ఏంటంటే పంతొమ్మిది ముందు నెంబర్ పద్దెనిమిది ఇవ్వలేదు పదిహేడు నెక్స్ట్ చూడండి పదహారు పదిహేను పద్నాలుగు ఇచ్చాడు ఇవ్వలేదు అలాగా మరలా నెక్స్ట్ వచ్చే ముందు నెంబర్లు రెండు చూడండి అమ్మా పదమూడు అదేవిధంగా పన్నెండు ఇవ్వలే అర్థమవుతుంది కదమ్మా రైట్ నెక్స్ట్ అయితే ఒక కాన్సిక్వెంట్గా డిసెండింగ్ ఆర్డర్లో తీసుకుంటున్నాడమ్మా డిసెండింగ్ ఆర్డర్ అంటే మన డిసెండింగ్ ఆర్డర్ అవగాహన ఉందనుకో డబ్ల్యూ యూటీఎస్ఆర్కేపీ ఓఎన్ఎల్కేజీఐ హెచ్ఈఫ్ఈీసీ అని ఈ యొక్క ప్రాబ్లం కొన్ని ఫ్లాక్షన్స్ సింగ్లో చేయొచ్చు వద్దండి లెటర్ మీద నెంబర్లు గుర్తున్నాయి అంటావా మంచిదే కదమ్మా కాబట్టి వరుస అంకెలు రెండు గ్యాపు వరుస మూడు అంకెలు రెండు గ్యాప్ వరుస అంకెలు రెండు గ్యాప్ వరుస మూడు అంకెలు ఇవ్వాలి కదమ్మా పదకొండు కదా పదకొండు ముందు నెంబర్ ఎంత అమ్మా పది అదేవిధంగా తొమ్మిది అన్న ఆలోచన తెలియాలి మరి పది అంటే ఎంతమ్మా జే తొమ్మిది అంటే ఎంతమ్మా అది కాబట్టి జేఐ ఆప్షన్ ఆప్షన్ ఫోర్ అన్న ఆలోచన తెలియాలి మరి ఈ యొక్క ప్రాబ్లం అందరికీ అర్థమైంది కదా కన్ఫ్యూజ్ ఏమి గావరపడొద్దు ఓకేనా రైట్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఏ విధంగా ఇచ్చాడు కొంచెం అవగాహన చేసుకోండి రైట్ ఈ క్రింది ఇవ్వబడిన ప్రతి ప్రశ్నలో లోపించిన అక్షరాన్ని గుర్తించండి కాబట్టి ప్రాబ్లం క్లియర్గా చూసుకునే విధంగా ఇచ్చాడో క్లియర్గా మనం రాసుకుందాం కన్ఫ్యూజ్ అయితే పడొద్దాం ఎందుకంటే మన లెర్నర్స్ కదా నేర్చుకునే వయలు ఉన్నాం కాబట్టి కన్ఫ్యూజ్ పడకుండా మంచిగా అవగాహన చేసుకోండి ఇప్పుడు ప్రాబ్లంపై నెంబర్లు వేస్తాం అనుకో ప్రీవియస్ ప్రాబ్లం లాగా ఆటోమేటిక్గా నీకు జరుగుతుంది చూడండి కావాలంటే ఇప్పుడు లెటర్ పై నెంబర్లు వేద్దాం ఈ విధంగా లెటర్ పై నెంబర్లు వేసుకున్నమ్మా రైట్ ఈ అంటే అమ్మా ఐదు జీ ఏడు కే కేంతమ్మా పదకొండు అలాగే లెటర్ ప్యాన్ నెంబర్లో వేసుకొని కొంచెం అబ్జర్వ్ చేశామనుకో నీకు ఆటోమేటిక్ తెలుస్తుంది వాడు ఏ విధంగా ఇచ్చాడు ఏ విధంగా ఫాలో అవుతున్నాడు చూసుకోండి ఈ రెండు మూడు ఐదు వచ్చాయి కదా ఈ రెండు మూడు ఐదు ఏ సంఖ్యలమ్మా సరి సంఖ్యలో బేస్ సంఖ్యల వెరీ గుడ్ సరి సంఖ్యలో కాదు బేస్ సంఖ్యలో కదా ఏంటమ్మా ప్రధాన సంఖ్యలో అన్న ఆలోచన తెలియాలి మరి రెండు మూడు ఐదు ప్రధాన సంఖ్యలు మళ్ళీ ఐదుని ఏం చేశారంటే మళ్ళీ ఇక్కడ తీసుకొని ఐదు ఏడు పదకొండు ప్రధాన సంఖ్యలు అర్థమైంది కదమ్మా అంటే వరుస ప్రధాన సంఖ్యలు లాస్ట్ ఉన్న డిజిట్ని మరల ఇక్కడ తీసుకొని మళ్ళీ వరుస ప్రధాన సంఖ్యలు మరి చివరిలో పదకొండు ఉంది కదమ్మా ఇక్కడ తీసుకొని వరుస ప్రధాన సంఖ్యలు మరి చివరిలో ఉన్న పదిహేడుని ఇక్కడ తీసుకోవాలిగా అర్థమైంది లేదా మరి వరుస ప్రధాన సంఖ్యలు ఏంటో అవుతాయి పంతొమ్మిది అదేవిధంగా నెక్స్ట్ ఏంటమ్మా ఇరవై మూడు అన్న ఆలోచన తెలియాలి మరి ఎప్పుడైతే తెలుస్తుందో ఆటోమేటిక్గా సొల్యూషన్ వచ్చినట్టే కదమ్మా పదిహేడు అంటే ఎంతమ్మా వెరీ గుడ్ వెల్ క్యూ మరి పంతొమ్మిది అంటే ఎస్ ఇరవై మూడు డబ్ల్యూ ఈ క్యూఎస్ డబ్ల్యూ అంటే ఆప్షన్ వన్ అన్న ఆలోచన తెలియాలి ఇలాగ మనం ప్రధాన సంఖ్యలు యొక్క అక్షరాలు ఏంటి అదేవిధంగా సంఖ్యల యొక్క అక్షరాలు బేస్ సంఖ్యలు యొక్క అక్షరాలు సంయుక్త సంఖ్య అక్షరాలు మనం తెలుసుకున్నాము అనుకో నెంబర్ సిరీస్ చేసేటప్పుడు మంచి అవగాహన చేసుకుంటాం కదమ్మా అప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అందుకని ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ ప్రధాన సంఖ్యల గురించి అవ్వచ్చు ప్రతి అంకి గురించి బాగా అవగాహన ఉంటే ఈ యొక్క ప్రాబ్లం ఈజీగా చేసుకోవచ్చు ఈ యొక్క ప్రాబ్లం ఎలా తీసుకున్నాడమ్మా కాన్సిక్వెంట్ ప్రైమ్ తీసుకున్నాడు ఓకేనా వరుస ప్రధాన సంఖ్యల యొక్క అక్షరాలు ఈ విధంగా తీసుకోవడం జరిగింది అంటే సెట్స్ లాగే అనమాట మరి ఒక ప్రాబ్లం ఓకే కదమ్మా సరే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఏ విధంగా ఇచ్చాడు క్లియర్గా అవగాహన చేసుకున్నామ్మా డిఎఫ్ఐ అదేవిధంగా ఈజీజే నెక్స్ట్ వన్ ఎఫ్హెచ్ డాష్ ఓకేనా రైట్ హెచ్ జేఎం ఇవ్వడం జరిగింది మరి ఈ యొక్క ప్రాబ్లమ్ని అదే విధంగా చేస్తూ వస్తుందో లేదు చూద్దాం హ్యాటర్ఫై నెంబర్లు వేద్దామా చూడండమ్మా ఇక డి అంటే ఎంతమ్మా నాలుగు ఎఫ్ అంటే ఆరు ఐ అంటే తొమ్మిది మళ్ళీ ఏం తీసుకోలేదు కదా రైట్ ఇలాంటప్పుడు ఈ విధంగా వర్కౌట్ అవ్వట్లేదు అనేటప్పుడు కొంచెం తెలివితేటలో వాడాలి ఏంటంటే మనం చూసేటప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి అమ్మా సీఎంఆర్ అనేది ఎగ్జాంపుల్గా మనం చెప్పాను అనుకో సీఎంఆర్లో ఒకట్లో స్థానంలో ఉన్న అక్షరం ఏంటి చెప్పండి క్లియర్గా అమ్మా వెరీ గుడ్ ఆర్ అనమాట ఎందుకంటే ఒకట్లో స్థానం పదులో స్థానం వందల స్థానం అదేవిధంగా మొట్టమొదటి రాసిన అక్షరం అన్నాను అనుకో సి అని నెక్స్ట్ ఎం అని నెక్స్ట్ ఆర్ అని తెలియాలి ఆ విధంగా ఈ యొక్క ప్రాబ్లమ్ని ముందు ప్రాబ్లంలో ట్రై చేసి ఇది రాలేదంటే దాని అర్థం వాడు కొంచెం తెలివి వాడి స్థానాల పరంగా వెళ్తున్నాడు అన్న ఆలోచన తెలియాలి మరి ఇక్కడ చూసుకుంటే చూస్తే అన్ని ఒకటిలో స్థానమైనా చూసుకుని వెళ్ళండి లేదా అన్ని పదిలో స్థానమైనా చూసుకుని వెళ్ళండి లేదా అన్ని వేల స్థానమైనా చూసుకుని ఇటువంటి క్వశ్చన్ చేసేటప్పుడు కొంచెం తెలివైతే అప్లై చేయవచ్చు అనమాట చూసుకుంటే చూడండి ఒకటిలో స్థానం అన్ని వేరువేరుగా ఉన్నాయి కదమ్మా అక్కడే ఇక్కడ అయినా సరే ఇక్కడ వేరు వేరుగా ఉంది కదా కాబట్టి ఆ విధంగా వెళ్ళండి లేదా వందల స్థానం చూసుకుంటాను సార్ అక్కడ ఇచ్చి ఇక్కడ ఇచ్చి ఉంది కదా మరి ఇక్కడ జీ జీ ఉంది కదా నీ ఇష్టమే ఎలా చేసుకున్నా పర్లేదు అనమాట కానీ ఎట్టి పరిస్థితుల్లో పదుల స్థానం అయితే చూడదు ఎందుకంటే అన్ని దగ్గర అయ్యి ఉంది కదా మధ్యలోన అందుకని అనమాట రైట్ అంటే ఇప్పుడు నువ్వు ఒకటో స్థానం చూసినా పర్లే వందల స్థానం చూసినా పర్లే ఒకటో స్థానం బెస్ట్ అనమాట వందల స్థానం చూసే మనకు ఇప్పుడు చూడండి రెండు హెచ్లు ఉన్నాయి రెండు జీలు ఉన్నాయి ఒక హెచ్ వచ్చినా మరలా చెక్ చేయాలి జీ వచ్చినా మరలా చెక్ చేయాలి అదే స్థానం చెక్ చేసుకున్నాం అమ్మ ఇప్పుడు క్లియర్గా చూసుకుంటే అక్కడ రెండు ఏమలు ఉన్నాయి ఎం వస్తేనే బాధ రెండోసారి చెక్ చేయాలి వచ్చింది వచ్చిందనుకో ఈజీగా కొన్ని ఫ్రాక్షన్ సెకండ్లో మనం డిసైడ్ చేయొచ్చు అన్న ఆలోచన తెలియాలి సార్ చూద్దాం చూడండి ఐఎంటి ఎంతమ్మా వెరీ గుడ్ తొమ్మిది జే అంటే ఎంతమ్మా పది మరి కే అంటే అంత పదకొండే కదమ్మా ఇక్కడ తొమ్మిది పది పదకొండు వచ్చింది కదమ్మా తొమ్మిది పది పదకొండు అనే వే అంకెలు వర సంఖ్యలే కదా నెక్స్ట్ వచ్చే ఇంకెంతమ్మా పన్నెండు అన్న ఆలోచన తెలియాలి ఇక్కడ పన్నెండు ఎంత ఎల్ అనమాట మరి ఎల్ వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా ఆప్షన్ త్రీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వచ్చేది పదమూడు వచ్చింది లేదు చెక్ చేసుకోండి అయితే ప్రతి విద్యార్థికి నేను చెప్పేది ఏంటంటే ఈ విధంగా కొన్ని సెకండ్లో ఆన్సర్ చేసే విధానాన్ని కొంచెం ఫుల్ స్టాప్ పెట్టండి ఎగ్జామ్ పాయింట్లో నిజంగా వచ్చింది కానీ మిగతా కూడా చెక్ చేయండి ఎందుకంటే వన్ మినిట్ కేటాయించండి అమ్మా తప్పు ఏం లేదు వన్ మినిట్ కేటాయించండి మనం మా క్వశ్చన్ అటెంప్ట్ చేసామంటే అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవ్వాలి అన్న ఆలోచన నీకు రావాలి రైట్ మిగతా కూడా నేను క్లారిటీ ఇస్తాను చూసుకున్నాం పదలో స్థానం ఇప్పుడు చూడండి ఆరు ఏడు ఎనిమిది ఓకేనా రైట్ నెక్స్ట్ ఎంత ఉండాలమ్మా తొమ్మిది నెక్స్ట్ పది ఉంది కదమ్మా సరిపోయింది కదా తొమ్మిది అంటే అంత అమ్మా ఐ అన్న ఆలోచన తెలియాలి ఇప్పుడు చూడండి వందల స్థానం చూసుకుంటే నాలుగు ఐదు ఆరు ఏడు కదమ్మా నెక్స్ట్ ఎనిమిది సరిపోయింది కదా ఏడం అందరం జి కాబట్టి జిఐఎల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అన్న ఆలోచన తెలియాలి ఈ విధంగా మ్యాక్సిమం నైంటీ పర్సెంటేజ్ ప్రాబ్లమ్ చేసి వచ్చామా టెన్ పర్సెంటేజ్ కొన్ని సందర్భాలు ఫెయిల్ అయిన సందర్భాలు ఉంటాయి కాబట్టి ప్రతి దాని గురించి క్లుప్తంగా తెలుసుకోవడం మంచిదే అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం మరి యొక్క ప్రాబ్లం అందరికీ అర్థమైంది కదా ఓకే ఇంకొక ప్రాబ్లం చూద్దామా రైట్ ప్రాబ్లం చూడండి వి ట్వంటీ ఫైవ్ ఐ వి ట్వంటీ ఫైవ్ ఐ ఓకే రైట్ నెక్స్ట్ చూడండి డబల్యూ సిక్స్టీన్ నెక్స్ట్ ఎక్స్ నైన్ఈ డా డాష్ జడ్ ఐఏ జెడ్ వన్ ఏ అమ్మ రైట్ రైట్ ఈ యొక్క ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి ఒకసారి చూద్దాం క్లియర్గా అవగాహన చేసుకోండి చెప్పాను కదమ్మా స్థానాల పరంగా వెళ్ళొచ్చని ఒకట్లో స్థానం వెళ్ళామనుకో ప్రతి దగ్గర సీ ఉంది కాబట్టి ఒకట్లో స్థానం చెక్ చేయద్దు ఎందుకంటే మరలా చెక్ చేయాలి అనే ఆలోచన రావాలి మనం పదిలో స్థానం అనుకో ప్రతి దగ్గర నాలుగు 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 ఉంది ఇక్కడ మూడు ఉంది అనమాట ఒకవేళ మూడు వచ్చిందనుకో ప్రాబ్లం లేదు కొన్ని సెకండ్లు టిక్ చేసేవచ్చు కానీ ఒక నాలుగు వచ్చిందనుకో మరలా చెక్ చేయాలి కాబట్టి వందల స్థానం చెక్ చేసుకున్నాం అనుకో అన్ని వేరు వేరుగా ఉన్నాయి కదమ్మా వై డబల్యూ యూ అదే విధంగా వై అనేది ఒకవేళ వై వస్తే చెక్ చేద్దాం ఒక డబల్యూ ముందు ప్రాబ్లం లాగా సింపుల్గా తెగిపోయింది అనుకో మంచిదే కదా ఒకసారి చూసుకుందాం రైట్ అంటే వందల స్థానం చెక్ చేసుకుంటే వెళ్దాం మరి వందల స్థానం చెక్ చేయాలంటే ఇక్కడ మొట్టమొదటి ఏముందో క్లియర్గా చూసుకున్నాం ఏముందమ్మా రైట్ వీ ఉంది వీ ఉంటే ఎంత ఇరవై రెండు మరి డబ్ల్యూ అని చూసుకున్నామా ఇరవై మూడు నెక్స్ట్ ఇరవై నాలుగు వచ్చింది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే వర సంఖ్యలే కదమ్మా నెక్స్ట్ ఎంత రావాలి ఇరవై ఐదు రావాలి నెక్స్ట్ ఇరవై ఆరు ఉందా లేదా ఉంది కదా రైట్ ఇరవై ఐదు ఎంతమ్మా వై అన్న ఆలోచన తెలియాలి ఓకే ఇప్పుడు వై ఉంది కాబట్టి మన ఆటోమేటిక్ ఈ రెండు ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేసేవచ్చు అంతే కదమ్మా సార్ మిగతా కూడా చెక్ చేసుకుందాం ఇప్పుడు చూడండి ఇక్కడ ఇరవై ఐదు పదహారు తొమ్మిది కనబడుతుంది ఇరవై ఐదు పదహారు తొమ్మిది ఏంటమ్మా వెరీ గుడ్ వర్గాలు ఇరవై దేని యొక్క వర్గం ఐదు యొక్క వర్గం మరి పదహారు అమ్మా నాలుగు మరి తొమ్మిది దేని యొక్క వర్గం మూడు కదా మరి ఐదు నాలుగు మూడు అనే వే అంకెలు వరుసగా ఉండంకలే కదా ఐదు ముందంకెంతమ్మ నాలుగు నాలుగు ముందంకి మూడు మూడు ముందంకి ముందంకెంతమ్మో రెండు ఇక్కడ రెండు యొక్క వర్గం రావాలి రెండు యొక్క వర్గం ఎంతమ్మో నాలుగు రైట్ మరి రెండు ముందంకి ఒకటి యొక్క వర్గం ఇక్కడ ఉందా లేదా చూసుకోండి ఉంది కదమ్మా కాబట్టి వర్గాల పరంగా బాగా ఫాలో అయ్యము వై ఫోర్ వై ఫోర్ అక్కడ మాత్రం ఉంది కాబట్టి నా ఆప్షన్ వన్ టిక్ చేయొచ్చు కానీ మిగతా కూడా చెక్ చేసుకుంది ఇంకా వన్ మినిట్ అవ్వలేదు కాబట్టి మిగతా కూడా చెక్ చేసుకుంది తప్పేమంతా రైట్ చూసుకోండి ఇక్కడ ఒకటి వస్తాను తొమ్మిది ఇక్కడ ఏడు ఇక్కడ ఐదు ఇక్కడ ఒకటి వచ్చింది కదా అవి చెక్ చేసుకుందాం చూడండి తొమ్మిది ఏడు అయింది ఏడు ఐదు అయింది ఇక్కడ చూసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ అంతే కదమ్మా రైట్ తొమ్మిది ఏడు అయింది ఎంత తగ్గిందమ్మా రెండు తగ్గింది కదా మరి ఏడు ఐదు అంటే ఇక్కడ కూడా రెండు తగ్గింది కదమ్మా రియల్గా ఈ నెంబర్లన్న ఏంటమ్మా వెరీ గుడ్ బేస్ సంఖ్యలో తొమ్మిది ముందు బేస్ సంఖ్య ఏడు ఏడు ముందు బేస్ సంఖ్య ఐదు ఐదు ముందు బేస్ సంఖ్య మూడు మూడు ముందు బేస్ సంఖ్య ఒకటి మరి ఇక్కడ తొమ్మిదికి అని ఏడుకి జీ అని ఐదుకి ఇస్తే మూడు కేంపస్ వస్తాయి కాబట్టి వై ఫోర్ సి వై ఫోర్ సి కాబట్టి ఆప్షన్ వన్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ మరి ఈ యొక్క ప్రాబ్లం అందరికీ అర్థమైంది కదా ఈ విధంగా మంచిగా అవగాహన చేసుకోండి అంటే ఏ విధంగా చెక్ చేయాలి అనే ఆలోచన కొంచెం తెలిస్తే ప్రాబ్లమ్స్ అనేది ఈజీ అయిపోయినట్లే మరి ఈ ప్రాబ్లం క్రియేట్ కదమ్మా అదేవిధంగా ఎగ్జామ్స్ ఇచ్చిన ఇంకొక ప్రాబ్లం చూద్దామా ఈ క్రింది ఇవ్వబడిన ప్రతి ప్రశ్నలో భిన్నమైనదాన్ని గుర్తించండి అన్నాడు అనమాట రైట్ ఆర్డ్ మెయిన్ అవుట్ అన్న భిన్నమన్నా క్లాసిఫికేషన్ అని ఒకటనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ ఫ్లూట్ వయోలిన్ గిటార్ సితార్ ఇచ్చాడు అనమాట రైట్ ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుందమ్మా వెరీ గుడ్ ఎందుకంటే ఇది గాలితో ఊదేది ఫ్లూట్ అనేది గాలితో ఊదేది మిగిలినంటే చేతితో వాయించేవి కాబట్టి మరి భిన్నమైంది అన్నాడు కదమ్మా ఆర్డ్ మెయిన్ అవుట్ ఏమొస్తుందంటే ఆప్షన్ వన్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి రైట్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఏ విధంగా ఇచ్చాడు కొంచెం అవగాహన చేసుకోండి రైట్ సెప్టెంబర్ మే జూన్ నవంబర్ ఇది కూడా ఏమన్నాడంటే భిన్నమైన అడిగాది కదమ్మా రైట్ ఆడుమైన అవుట్ తెలియాలన్నమాట మరి ఇక్కడ నెలలు ఇచ్చేటప్పుడు ముందు ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సంవత్సరానికి ఎన్ని నెలలమ్మా అమ్మా వెరీ గుడ్ పన్నెండు నెలలు బాగా గుర్తుంచుకోవాలి మరి పన్నెండు నెలలు పార్ట్స్లో డివైడ్ చేసుకుంటే ముప్పై రోజుల నెలలు ఉంటాయి నాలుగు అని ముప్పై ఒక రోజు నెల నెలలు ఏడని ఇరవై ఎనిమిదిలో ఏదైతున్నంతమ్మా ఒకటే అనే విషయం తెలియాలి ఇలాగ ఏ నెలకి ఎన్ని రోజులు ఉంటాయని ముఖ్యంగా అమ్మా ఇటువంటి క్వశ్చన్స్ మనం ఈజీగా చేయొచ్చు అనమాట ఒకసారి ఆ ప్రాబ్లం చూడండి ఎంత ఈజీగా చేయొచ్చు చూద్దాం సెప్టెంబర్ నెలకి ఎన్ని రోజులు ఉంటాయి క్లియర్గా చెప్పండి అమ్మా వెరీ గుడ్ ముప్పై రోజులు మరి జూన్ నెలకు ఎన్ని రోజులమ్మా ఇక్కడ కూడా ముప్పై రోజులే ఓకేనా రైట్ ఇక్కడ ముప్పై రోజులే ఇక్కడ ముప్పై రోజులే మే నెలకి ఎన్ని రోజులు క్లియర్గా చూసుకోండి అమ్మా వేల్ ముప్పై ఒక్క రోజులు రైట్ నవంబర్కి ఎన్ని రోజులమ్మా ముప్పై రోజులు చూసారు ఇక్కడ భిన్నమేమో అర్థమైపోయింది కదమ్మా ముప్పై రోజులు ముప్పై రోజులు ముప్పై రోజులు ఇక్కడ ముప్పై ఒకటి కాబట్టి ఆప్షన్ టూ అనేది భిన్నమైంది అన్న ఆలోచన తెలియాలి మరి ఈ ప్రాబ్లం అందరికీ అర్థమైంది కదమ్మా సరే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఏమైనా ఇచ్చాడు కొంచెం అవగాహన చేసుకుంటే కావరపడద్దు ఈ క్రింది ఇవ్వబడిన ప్రతి ప్లేస్లో భిన్నమైన దాన్ని గుర్తించండి అన్నాడు ఫస్ట్ ఆప్షన్ పాండ్ సెకండ్ వన్ లేక్ థర్డ్ వన్ బ్రిడ్జ్ ఫోర్త్ వన్ రివర్ రైట్ మరి పాండ్ అంటే తెలుసు కదమ్మా ఓకే ఇందులో ఏ వాటర్ ఉంటుందో ఉండదా ఉంటుంది నెక్స్ట్ లేక్ అంటే ఏంటమ్మా సరస్సు ఉంటుంది కదమ్మా రైట్ మరి రివర్ అంటే నది ఇందులో కూడా ఉంటుంది మరి బ్రిడ్జ్ పైన వాటర్ ఉంటుంది ఏంటమ్మా ఉండదు కదా ఒకవేళ బ్రిడ్జ్ పైన వాటర్ ఉందనుకో ఆ బ్రిడ్జ్ డ్యామేజ్ ఉందని దాని అర్థం అనమాట కాబట్టి ఈ యొక్క బ్రిడ్జ్ తప్ప మిగిలిన ప్రతి దాంట్లోనే ఉంటామ్మా వాటర్ ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఆన్సర్ ఏమొస్తుందమ్మా ఆప్షన్ త్రీ ఒక ప్రాబ్లం క్లియర్ కదా సరే అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఏ విధంగా ఇచ్చాడు ఈ క్రింది ఇవ్వబడిన ప్రతి ప్రశ్నలో భిన్నమైన దాన్ని గుర్తించండి అన్నాడు మరి కొంచెం తెలియవాడితే ఈ యొక్క ప్రాబ్లం ఆన్సర్ చేసేవచ్చు ఈ యొక్క ప్రాబ్లం ఎప్పుడైనా గతంలో మీకు కూడా మీకు చెప్పడం జరిగింది ఎప్పుడైనా సింగిల్ సింగిల్గా ఇస్తే మాత్రం అది ఒవెల్సా కాన్సనెంటా ఆ విధంగా చూడాలి అది ఫెయిల్ అయితే మెర్రో వాటర్ మేజులోకి వెళ్తుందేమో అన్న ఆలోచన రావాలని చెప్పుకున్నాం మరి ఇక్కడ టూ టూ ఇచ్చాడు కదమ్మా అప్పుడే విధంగా ఆలోచన రావాలి టూ టు ఇచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఆపోజిట్ పరంగా చెక్ చేసుకోండి అని చెప్పుకున్నాం ఇటు చూడండి అమ్మా కాపోజిట్ లెటర్ పిఏ కదమ్మా ఇంకా ఆపోజిట్ ఓకేనా రైట్ మరి జే కాపోజిట్ లెటర్ జాక్ క్వీన్ కదమ్మా ఇక్కడ కూడా ఆపోజిట్ మరి జీకి ఆపోజిట్ లెటర్ టీ అనమాట సరిపోయింది కదమ్మా మరి ఇక్కడ ఆపోజిట్ కాదు కాబట్టి ఆప్షన్ వన్ అన్న ఆలోచన తెలియాలి సరే అదేంటి సార్ ఆపోజిట్ మాకేం అర్థం కావట్లేదు అంటారా క్లియర్గా అవగాహన చేసుకోండి లెటర్ పై అనుకో కే వేసుకునేవనుకో ఎంతమ్మా పదకొండు మరి పీ ఫార్ పదహారు ఓకేనా రైట్ పదకొండుకు పదహారు కవిత ఎంత అమ్మా ఇరవై ఏడు అన్న ఆలోచన తెలియాలి అలాగా ఇప్పుడు జే ఏంటి ఎంతమ్మా పది క్యూ అంటే పదిహేడు కదమ్మా మరి ఆ రెండు కలపని ఎంత వస్తుందమ్మా ఇరవై ఏడు ఓకేనా రైట్ మరి జి అంటే ఎంత చూడడం ఏడు టీ అంటే ఎంతమ్మా ఇరవై ఈ రెండు కలిపి ఎంతమ్మా ఇరవై ఏడు అంటే ఏ రెండు అక్షర కలిపి ఇరవై ఏడు వస్తుందో ఆ రెండు అక్షలను ఏమంటారు అంటే ఆపోజిట్ అక్షల్ అంటారు ఈ రెండు అక్షల కలిపి ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఏడు వచ్చింది అక్కడ ఇరవై ఏడు రాజు చూడండి అమ్మా డి అంటే నాలుగు యూ అంటే ఇరవై ఒకటి కదమ్మా కాబట్టి ఈ రెండు కలిపి ఎంత వచ్చిందమ్మా ఇరవై ఐదు వచ్చింది కాబట్టి ఇక్కడ అంటే అర్థమైంది కదమ్మా రైట్ మన ఆపోజిట్ ఎందుకన్నాం అంటే ఏ రెండు అక్షల కలిపి ఇరవై ఏడు వస్తుందో ఆ రెండు అక్షలను ఆపోజిట్ అన్నాం కాబట్టి ఆపోజిట్ 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 కాదు కాబట్టి ఆప్షన్ వన్ అని మనం సమాధానంగా తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి చూసుకోండి ఏ విధంగా ఇచ్చాడు ఈ క్రింది ఇవ్వబడిన ప్రతి ప్రశ్నలో భిన్నమైన దానిని గుర్తించండి అన్నాడు ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే ఏ విధంగా ఇచ్చాడంటే డిజిజెఎం ఇవ్వడం జరిగింది అదేవిధంగా సెకండ్ ఆప్షన్ కూడా చూసుకుందాం ఏమి ఇచ్చాడంటే క్యూటీ డబల్యూ జెడ్ ఒకనా రైట్ థర్డ్ ఆప్షన్ చూసుకుందాము ఒకేనా ఎఫ్హెచ్ కేఎన్ నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ ఒకసారి అవగాహన చేసుకుంటే ఏ డీజీ రైట్ ప్రతి విద్యార్థికి నేను ఎప్పుడైనా చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే మోర్ దెన్ వన్ టూ త్రీ విధంగా ఉన్నాయనుకో ముందు జనరల్ డిఫరెన్స్లో చూడండి అమ్మా ఎందుకంటే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ డిఫరెన్స్లో వచ్చే విధంగా ఇస్తాడు కాబట్టి ఓకేనా రైట్ ఇప్పుడు చెప్పండి లెటర్ మీద నెంబర్లు చెప్పండి అమ్మా డిఎన్ ఎంత నాలుగు జి ఏడు ఇలాగా లెటర్ పై నెంబర్లు వేసే విధానం రావాలమ్మా ఓకేనా లేక లెటర్ పే నెంబర్లు వేసే విధానం వచ్చిందనుకో మన ప్రాబ్లాన్ని ఒక సేఫ్ జోన్లో ఉంచినట్లే ఎందుకంటే మనకు ఒక అవగాహన వస్తుంది అందుకని ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే లెటర్ పే నెంబర్లు చెప్పినప్పుడు కంఫ్యూజ్ గాబరపడకుండా మంచిగా నేర్చుకుంటే ఈ యొక్క ప్రాబ్లాన్ని మనం ఈజీగా సాల్వ్ చేయవచ్చు మ్యాక్సిమం మోర్ దాన్ త్రీ ఫోర్ ఫైవ్ విధంగా ఉన్నాయంటే మ్యాక్సిమం వాడు ఫాలో అయ్యే విధానం డిఫరెన్స్ డిఫరెన్స్లోనే ఎక్కువగా ఫాలో అవుతున్నాడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి చూడండి ఇక్కడ డిఫరెన్స్ చూడండమ్మా మూడు ఇక్కడ చూడడమ్మా ప్రతి దగ్గర ఎంత వచ్చిందమ్మా మూడు అనేది రావడం జరిగింది ఇక్కడ చూడండమ్మా మూడు పెరిగింది మూడు పెరిగింది మూడు పెరిగింది అర్థమైంది కదమ్మా ప్రతి దగ్గర మూడు పెరిగింది అక్కడ మూడు పెరిగింది ఇక్కడ మూడు మూడు పెరిగింది ఇక్కడ చూస్తే ఇక్కడ రెండు పెరిగింది ఇక్కడ మూడు ఇక్కడ మూడు రైట్ ఇక్కడ ఏదో కొంచెం తేడా కొడుతుంది కదా ఇక్కడ కూడా చూద్దాం ఇక్కడ మూడు పెంచే మనకు ఇరవై నాలుగు మూడు పెంచితే ఇరవై ఏడు కదమ్మా ఇరవై ఏడు అంటే ఇరవై ఆరు మీద ఒకటి ఎక్కువగా ఏ సరిపోయింది కదా ఇక్కడ మూడు పెంచాం ఇక్కడ మూడు పెంచాం అంటే ఆప్షన్ వన్లోన ఆప్షన్ టూలోనా ఆప్షన్ ఫోర్లోనే ఏం చేసామంటే మూడు మూడు అంటే కానిస్టెంట్ నెంబర్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది మూడు మరి ఇక్కడ రెండు రకాల నెంబర్లు ఉన్నాయి కదా మరి ఏది భిన్నమైన మీకు అర్థమైపోయి ఉంటుంది కదమ్మా ఏంటమ్మా వేరే కాబట్టి ఆప్షన్ త్రీ అన్న వచ్చి తెలియదు ఇలాగ ప్రాబ్లమ్ చేసేటప్పుడు ఒక కానిస్టెంట్ డిఫరెన్స్ని ఇక్కడ మెయింటైన్ అయింది ఇది కాదు కాబట్టి ఆప్షన్ త్రీని మనం సమాధానంగా తీసుకోవడం జరిగింది రైట్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి సర్క్యులర్గా ఏ విధంగా ఇచ్చాడు రైట్ ఈ క్రింది ఇవ్వబడిన ప్రతి ప్రశ్నలో భిన్నమైన దాన్ని గుర్తించండి అన్నాడు కాబట్టి భిన్నమైన దాన్ని గుర్తించాలి కాబట్టి కొంచెం అవగాహన చేసుకుంది ఇలాగ గ్యాప్ ఇచ్చాడు కాబట్టి డిఫరెన్స్ ఇక్కడే వేసుకుందాం ఇక్కడ ఎల్ అంటే ఎంత ఎంతమ్మ క్లియర్గా చెప్పండి అమ్మా పన్నెండు మరి ఎఫ్ అంటే ఎంత అమ్మ ఆరు మరి జెడ్ అంటే ఎంత క్లియర్గా చూసుకున్నమ్మా ఎంత ఇరవై ఆరు ఒక రైట్ ముందు డిఫరెన్స్ వేసుకుందాం చూడండి పన్నెండుకి ఆరుకి తేడా ఎంత వచ్చిందమ్మా వెరీ గుడ్ ఆరు ఓకేనా రైట్ మరి ఇక్కడ చూడండి ఇక్కడ ఏ విధంగా ఇచ్చాడో ఇక్కడ చూడండి పన్నెండు ఆరు అయిందంటే నెంబర్ తగ్గుతుందా పెరుగుతుందా వెరీ గుడ్ తగ్గుతుంది అంటే ఆరు తగ్గింది అనుకో ఇక్కడ కూడా ఆరు తీస్తే అనుకోమ్మా ఆరులో ఆరు అంతమ్మా సున్నాయి కదా సున్నా అంటే ఏంటమ్మా జడ్డే కదా కాబట్టి ఈ విధంగా వెళ్ళొచ్చు కానీ చూసుకోండి అర్థమైందమ్మా పన్నెండులో ఆరు తీస్తే ఆరు కాబట్టి సరిపోయింది ఆరులో ఆరు తీస్తేమొస్తుందమ్మా సున్నాయి కదా అంటే ముందు ఉంది జడ్ అనమాట రైట్ కాబట్టి మరి జడ్ యొక్క విలువ నేర్చుకున్నాం కదా జడ్ యొక్క మొట్టమొదటి విలువ ఎంత సున్నా ఇరవై ఆరు యాభై రెండు ఈ విధంగా నేర్చుకోవడం జరిగింది కదా అలా కాబట్టి పన్నెండులో ఆరు ఆరు ఆరులో ఆరు తీసు సున్నా అంటే ఎంతమ్మా ఇరవై ఆరు కాబట్టి జడ్ అనమాట రైట్ జడ్జి ఒక మొట్టమొదటి వీళ్ళు సున్నా నెక్స్ట్ ఇరవై ఆరు కాబట్టి సున్నా అన్న జడ్ అన్న ఒకటే కాబట్టి ఇది ఓకే రైట్ నెక్స్ట్ అదే విధంగా చేద్దాం పీ ఫర్ పదహారు జే ఏంటి ఎంతమ్మా పది సింటే ఎంతమ్మా మూడు అదేవిధంగా చూద్దాం ఇక్కడ చూడండి నెంబర్ తగ్గుతుందా పెరుగుతుందా క్లియర్గా అవగాహన చేసుకోండి అమ్మా ఇక్కడ ఎంత తగ్గిందమ్మా ఆరు తగ్గింది ఇక్కడ ఎంత తగ్గింది చూడమ్మా ఈ ఏడు తగ్గింది అర్థమవుతుంది లేదు రైట్ ఇది కూడా అదేవిధంగా చూద్దాం ఎస్ఎన్ ఎంత అమ్మా పంతొమ్మిది ఎం అంటే పదమూడు ఎంత అమ్మా ఏడు రైట్ నెంబర్ తగ్గుతుందా పెరుగుతుందా వెరీ గుడ్ తగ్గుతుంది ఇక్కడ ఎంత అమ్మ తగ్గింది ఆరు తగ్గింది ఇక్కడ కూడా ఆరు తగ్గింది అన్న ఆలోచన తెలియాలి అదేవిధంగా ఇది కూడా ట్రై చేద్దాం చూడడం ఎక్స్ అంటే అమ్మ ఇరవై నాలుగు ఆర్ అంటే ఎంత పద్దెనిమిది ఎల్లంటే అమ్మా పన్నెండు ఈ విధంగా అవగాహన ఇప్పుడు చూడండి అమ్మా నెంబర్ తగ్గుతుంది లేదా ఇక్కడ ఆరు తగ్గింది ఇక్కడ కూడా ఆరు తగ్గడం జరిగింది అయితే కొంచెం అవగాహన చేసుకుంటే నీకు ఆటోమేటిక్ క్లోజ్ దొరుకుతుంది మైనస్ ఆరు మైనస్ ఆరు మైనస్ ఆరు మైనస్ ఆరు అంటే కానిస్టెంట్ డిఫరెన్స్ అనేది ఫాలో అయింది ఇక్కడ కానిస్టెంట్ డిఫరెన్స్ లేదు కదమ్మా అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది వెరీ గుడ్ ఆప్షన్ టూ అన్న ఆలోచన తెలియాలి ఏం అర్థమైంది కదా రైట్ ఈ యొక్క ప్రాబ్లం క్లియర్ కదా సరే రైట్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా ఈ క్రింది ఇవ్వబడిన ప్రతి ప్రశ్నలో భిన్నమైన దానిని గుర్తించండి అన్నాడు అనమాట మరి ఈ యొక్క నెంబర్లు చూస్తే నీకు ఆటోమేటిక్గా క్లోజ్ దొరుకుతుందమ్మ ఆ నెంబర్లన్నీ ఏ విధంగా ఇచ్చాడు వెరీ గుడ్ ఘనాలు అన్న ఆలోచన తెలియాలి మరి మూడు వందల నలభై మూడు దేని యొక్క గణమమ్మా వెరీ గుడ్ ఏడు క్యూ ఆలోచన తెలియాలి మరి ఇరవై ఒకటి తొంభై ఏడు ఏ యొక్క ఘనం వెరీ గుడ్ ఏంటమ్మా క్లియర్గా చెప్పండి ఇరవై ఒకటి తొంభై ఏడు పదమూడు యొక్క ఘనము అన్న ఆలోచన తెలియాలి అదేవిధంగా అరవై ఎనిమిది యాభై తొమ్మిది ఏమైనా ఘనమా దేని యొక్క ఘనం పంతొమ్మిది యొక్క ఘనము మరి ఇది ఘనం ఏంటమ్మా కాదు కాబట్టి ఆప్షన్ ఫోర్ని మనం సమాధానంగా తీసుకోవచ్చు అంటే ఆప్షన్ ఫోర్ తప్ప మిగిలినవన్నీ ఘనాలు అని ఆ విధంగా మనం సమాధానంగా తీసుకోవచ్చు కొంచెం అవగాహన చేసుకోండి ఈ క్రింది ఇవ్వబడిన ప్రతి ప్రశ్నలో భిన్నమైన దాన్ని గుర్తించండి అన్నడనమాట ఫస్ట్ ఆప్షన్ అరవై నాలుగు సెకండ్ వన్ నలభై మూడు థర్డ్ వన్ ముప్పై ఐదు ఫోర్త్ వన్ పదిహేను ప్రాబ్లం చూసిన వెంటనే ఆటోమేటిక్ అవగాహన వస్తుంది కదా నెంబర్స్ ఇచ్చేది కదా అసలు నెంబర్స్ ఎన్ని రకాలమ్మా రెండు రకాలు అనుకున్నామంటే సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు మరి చూడండి ఆప్షన్ వన్ అనేది సరి సంఖ్య మిగిలివని బేస్ సంఖ్యలు కాబట్టి ఇందులో భిన్నమైనది ఏంటమ్మా ఆప్షన్ వన్ అన్న ఆలోచన తెలియాలి మరి ఒక ప్రాబ్లం అందరికీ అర్థమైంది కదా సరే నెక్స్ట్ వన్ ఈ క్రింద ఇవ్వబడిన ప్రతి ప్రశ్నలో భిన్నమైన దానిని గుర్తించండి అన్నాడనమాట ఈ యొక్క ప్రాబ్లం మంచిగా అవగాహన చేసుకుంటే ఎగ్జామ్స్ ఇచ్చిన ఈ రీసెంట్ ఎగ్జామ్స్ ఇచ్చిన వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ యొక్క ప్రాబ్లం ఏంటంటే ఇది ప్రధాన సంఖ్య అమ్మ అర్థమైంది రైట్ ఆప్షన్ త్రీ అనేది ప్రధాన సంఖ్య మిగిలినవన్నీ ఏంటమ్మ సంయుక్త సంఖ్యలు అంటే గమనికే విధంగా రాసుకోవచ్చు అంటే ఆప్షన్ త్రీ తప్ప మిగిలినవన్నీ సంయుక్త సంఖ్యలు అంటే అవి భాగించబడే సంఖ్యలు ఇది భాగించబడింది అనమాట కాబట్టి ఆప్షన్ త్రీ అనేది ప్రధాన సంఖ్య మిగిలినవన్నీ సంయుక్త సంఖ్యలు ఆ విధంగా తెలుస్తాయి తీసుకోవచ్చు రైట్ నెక్స్ట్ వన్ చూడండి ఈ క్రింది ఇవ్వబడిన ప్రతి ప్రశ్నలో భిన్నమైన దాన్ని గుర్తించండి అన్నాడు ప్రాబ్లం చూస్తుంటే ఆటోమేటిక్ మీకు అవగాహన వస్తుంది చూడండి అమ్మ ఎనభై ఒకటి నాలుగు వందల నలభై ఒకటి ఐదు వందల ఇరవై తొమ్మిది ఆరు వందల పదమూడు అనమాట రైట్ ప్రాబ్లం చూసినప్పుడు ఆటోమేటిక్ అవగాహన వస్తుంది కదా ఏమైందిగా వెరీ గుడ్ వర్గాల పరంగా ఇవ్వడం జరిగింది ఎనభై ఒకటి దేని యొక్క వర్గం అమ్మ తొమ్మిది యొక్క వర్గం నాలుగు వందల నలభై ఒకటి వెరీ గుడ్ ఇరవై ఒకటి యొక్క వర్గం ఐదు వందల ఇరవై తొమ్మిది యొక్క వర్గం అమ్మా ఇరవై మూడు మరి ఇది వర్గం అవుతుందా కాదు కదమ్మా కాబట్టి ఆప్షన్ ఫోర్ని మనం సమాధానంగా తీసుకోవచ్చు అంటే ఎక్స్ప్రెస్ ఎలా రాసుకోవచ్చు అండి గమనిక ఆప్షన్ ఫోర్ తప్ప మిగిలినవన్నీ వర్గములు అన్న ఆలోచన తెలియాలి ఎగ్జామ్స్ ఇచ్చిన ఇంకొక ప్రాబ్లం చూద్దాం ఒకసారి క్లియర్గా అవగాహన చేసుకోండి రైట్ ఇక్కడ చూడండి ఈ క్రింది ప్రశ్నలలో మొదట జత పదాల మధ్య సారూప్యత ఆధారంగా రెండవ జత అదే సారూప్యతను కలిగి ఉండే పదమును ఐత్యకాల నుండి ఎంపిక చేయండి అన్నాడు రైట్ అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎనాలజీ అంటారనమాట ఎనాలజీ అన్న పోలిక పరీక్షను ఒకటి రైట్ ఏ విధంగా కంపేర్ చేశాడు చూసుకుందాం ఏ టాట్ పోల్ డాష్ ఇచ్చాడు ఏ క్యాటర్ పిల్లర్ బటర్ఫ్లై అన్నాడు మరి క్యాటర్ పిల్లర్ అంటే తెలుసు కదమ్మా రైట్ ఏంటమ్మా గొంగలు పురుగు బటర్ఫ్లై అంటే సీతకొక చిలుగా అంటే దేశం నుండి ఈ విధంగా సీతకొక చిలుగా ఏ విధంగా మారిందో మరి టాట్ పోల్ అనేది దేశం నుంచి ఏ విధంగా మారుతుందంటే మరి కప్పలాగా మారుతుందిగా కాబట్టి కప్పని ఇంగ్లీష్లో ఏమంటారమ్మా ఫ్రాక్ కాబట్టి ఆప్షన్ ఫోర్ని మనం సమాధానంగా తీసుకోవచ్చు ఇటువంటి క్వశ్చన్ చేసేటప్పుడు వాటి పరంగా మీనింగ్ అవగాహన ఉండాలి జనరల్గా మనం ఎక్కువగా రిపీట్ అయ్యే పదాలని మంచి ఇంగ్లంలో కూడా అర్థం చేసుకుంటే మనం ఏ యొక్క ప్రాబ్లమ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు మరి భారతదేశం నుంచి ఈ విధంగా మారుతుంది కదా అదే అదేవిధంగా టాట్ పోల్ అనేది ఫ్రాక్గా కన్వర్ట్ అవుతుంది అనే విషయాన్ని గమనించాలి రైట్ ఈ క్రింది ప్రశ్నలో సేమ్ ఇన్ఫర్మేషన్ ఎనాలజీ చూడండి కేఎన్ క్యూటీ ఓకేనా రైట్ కేఎన్ Q t is m q u o y is e just to a d g j is dash right. ఇప్పుడు చూడండి ఎనాలజీ కదమ్మా ముందు అక్షరాల పంకిలు వేసుకుంటే ఇస్ వాటికి అవగాహన వస్తుంది అయితే ఎక్కువగా ఇచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఇక్కడ ఉన్న అక్షరలు ఇక్కడ రివర్స్ చేయడం అనేది అక్కడ చేస్తుంటాడు అలాగే లాజిక్ పరంగా లేదా అన్న ఆలోచన తెలియాలి ఆ విధంగా లేనప్పుడు ఆపోజిట్ ఏమా అన్న ఆలోచన రావాలి అలా కూడా అమ్మ లెటర్ పే నెంబర్లు వేసుకొని ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది చూసుకుంటే సరిపోతుంది అనమాట రైట్ చూడండి కే ఏంటి ఎంతమ్మా పదకొండు ఎన్ అంటే పద్నాలుగు కదమ్ ఇలాగా లెటర్ పే నెంబర్లు వేసే విధానం రావాలి పదమూడు పదిహేడు ఇరవై ఒకటి ఇరవై ఇలా లెటర్ పైన నెంబర్ అనుకో వాట్ ఈజ్ వాట్ ఒక అవగాహన వస్తుంది అనమాట ఒక రైట్ ఇప్పుడు చూడండి పదకొండు స్థానంలో ఎంత ఉందమ్మా పదమూడు ఉంది కదా నెంబర్ పెరిగిందో దగ్గర చూసుకోండి అమ్మా ఇక్కడ రెండు పెరిగింది రైట్ పద్నాలుగు స్థానంలో పదిహేడు ఉంది కదమ్మా అంటే ఇక్కడ మూడు పెరిగింది పదిహేడు స్థానంలో ఇరవై ఒకటి ఉంది కదమ్మా ఇక్కడ నాలుగు పెరిగింది ఇరవై స్థానంలో ఇరవై ఐదు ఉంది కదమ్మా ఐదు పెరిగింది అంటే రెండు మూడు నాలుగు ఐదు పెంచాడు మరి అనాలజీ కదా దీన్ని ఈ విధంగా కంపేర్ చేశాడంటే దీనికి కూడా అదేవిధంగా కంపేర్ చేయాలి అంటే రెండు మూడు నాలుగు ఐదుని పెంచాలి అన్న ఆలోచన తెలియాలి ఒకటి రెండు పెంచితే ఎంతమ్మా మూడు నాలుగు మూడు పెంచితే ఏడు ఏడుకు నాలుగు పెంచిస్తే పదకొండు ఐదు పెంచితే పదిహేను అన్న వచ్చి తెలియాలి మరి ఇక్కడ చూడండి మూడు అంటే ఏమొస్తుందమ్మా వెరీ గుడ్ సి అనే అక్షరం ఏడంటే జీ అదే విధంగా పదకొండు అంటే అంతమ్మా కే పదిహేను అంటే ఓ ఓ మరి సీజీ కేవో ఏ ఆప్షన్ అమ్మా ఆప్షన్ ఫోర్ని మనం సమాధానంగా తీసుకోవచ్చు చూడండి అమ్మా బోరాక్స్ ఇస్ ఇలెవెన్ ఎస్ టు మైనస్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఫిఫ్టీన్ సెకండ్ వన్ థర్టీ థర్డ్ వన్ లెవెన్ ఫోర్త్ వన్ సెవెంటీ రైట్ ఎప్పుడైతే ఈ యొక్క ప్రాబ్లం ఇచ్చాడు ఆటోమేటిక్గా కొన్ని సెకండ్లో ఈజీగా చేయొచ్చు అనమాట రైట్ ఇక్కడ చూడండి మొత్తం నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి క్లియర్గా చూసుకున్నాం ఎన్ని ఉన్నాయి నెంబర్ ఆఫ్ లెటర్స్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ అక్షలు మొత్తం బోర్ అసలు ఎన్ని అక్సలు ఉన్నాయి ఐదు అసలు ఉన్నాయి కదా మరి ఐదు పదకొండు అయింది ఏంటి ఎంత పెంచాడమ్మా ఆరు పెంచాడు అన్న ఆలోచన తెలియాలి అదేవిధంగా అక్కడ అక్షరాల సంఖ్యకి ఆరు పెంచినప్పుడు ఇక్కడ కూడా అక్షరం ఎన్నో చూసుకోవడం ఐదే ఉన్నాయి కదా దీనికి కూడా ఎంత పెంచాలి ఆరు పెంచాలి ఐదుకి ఆరు అన్న పదకొండు కాబట్టి ఆప్షన్ త్రీని మనం సమాధానంగా తీసుకోవచ్చు అంటే ఈ యొక్క ప్రాబ్లం ఏమర్థమైందమ్మా అక్షరాల సంఖ్యకి ఆరు అనే అనేస్త్ర సంఖ్యను కలిపాడు అన్న ఆలోచన తెలియాలి ఓకే రైట్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఏ విధంగా ఇచ్చాడో కొంచెం అవగాహన చేసుకోండి రైట్ చూడండి ఈజ్ త్రీ జింక్ ఈజ్ డ్యాష్ ప్రాబ్లాన్ని క్లియర్గా అవగాహన చేసుకోండి అంటే నార్మల్ వేలో ఫాలో అయ్యడేమో చూద్దాం అప్పటికే వర్క్అట్ అనుకో అమ్మ ఏ విధంగా కంపేర్ చేశాడు అని వెళ్దాం రైట్ ఇప్పుడు చూసుకుంటే అన్నీ ఇక్కడ వేడని ఇక్కడ త్రీ ఇచ్చాడు కదమ్మా అంటే సింగిల్ డిజిట్ ఇచ్చాడు ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా ఒక సింగిల్ డిజిట్ అయినా ఉంది మిగతావన్నీ డబల్ డిజిట్ అదేవిధంగా త్రిబుల్ డిజిట్లు ఉన్నాయి అయితే ఈ యొక్క ప్రాబ్లాన్ని ఎగ్జామ్ పాయింట్లు ఏ విధంగా ఇచ్చాడో క్లారిటీ ఇస్తుందని చూడు డబుల్ అంటే ఎంతమ్మా ఇరవై ఒకటి ఓ ఏ అంటే ఒకటి డి అంటే నాలుగు ఈ అంటే ఐదు ఈ యొక్క ప్రాబ్లం వాడు ఏ విధంగా తీసుకున్నాడంటే ఈ రెండింటి గుణకారం ఎంత అమ్మా ఇరవై ఒకటి ఇంటూ ఒకటి ఇరవై ఒకటి అన్న ఆలోచన తెలియదు అదేవిధంగా ఈ రెండిట్లు ఒక గుణకారం ఎంత చూడండి అమ్మా రైట్ ఇక్కడ క్లియర్గా చూసుకుంటే డబ్ల్యూ ఎంట ఎంత ఇరవై మూడు కదా ఇరవై మూడు ఇంటూ ఒకటి ఎంత వస్తుందని ఇరవై మూడు కాబట్టి నాలుగేళ్ళు ఎంత ఇరవై అర్థమైందా ఈ విధంగా అక్షర బ్యాంకులు వేసేటప్పుడు కన్ఫ్యూజ్ గావరపడకుండా డబల్ ఇరవై మూడు ఏ ఒకటి డి నాలుగు ఈ ఐదు వేసుకుని ఇరవై మూడు ఒకటిలో ఇరవై మూడు నాలుగైదులు ఇరవై ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది చూసుకోండి అమ్మా డిఫరెన్స్ ఎంత అమ్మా మూడు కదా కాబట్టి ఇక్కడ మూడు అనేది తీసుకోవడం జరిగింది అంటే మొదటి రెండు అక్షరాలు చివరి రెండు అక్షర యొక్క గుణకారాల యొక్క డిఫరెన్స్ అనమాట ఇప్పుడు చూడండి జెడ్ అంటే ఇరవై ఆరు ఐ అంటే ఎంతమ్మా తొమ్మిది ఒకనా రైట్ అదేవిధంగా ఎన్ అంటే పద్నాలుగు సి అంటే మూడు ఈ రెండింటి యొక్క గుణకారము ఈ రెండింటి యొక్క గుణకారాల మధ్య డిఫరెన్సే ఇక్కడ వచ్చిన ఆన్సర్ అనే విషయాన్ని గుర్తుంచుకోండి ఇరవై ఆరు తొమ్మిది వేయాలమ్మా ముందు ఇరవై అనుకున్నాం అనుకో తొమ్మిది ఇరవైలు ఎంతమ్మా నూట ఎనభై తొమ్మిదారులు ఎంతమ్మా యాభై నాలుగు మరి నూట ఎనభై యాభై నాలుగు ఎంత వస్తుందమ్మా తిరిగి చూసుకోండి రెండు వందల ముప్పై నాలుగు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇప్పుడు పద్నాలుగు మూడు ఎంత వస్తుందమ్మా ముప్పై పన్నెండు కదమ్మా నలభై రెండు ఒక రైట్ మరి ఈ రెండింటి యొక్క డిఫరెన్సే ఆన్సర్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి మరి రెండు వందల ముప్పై నాలుగు నలభై రెండు తీయాలి కదా ముందు నాలుగులో రెండు తీసాం అనుకో రెండు అప్పుడు ఇరవై మూడులో నాలుగు తీస్తేంతమ్మా వెరీ గుడ్ పంతొమ్మిది కాబట్టి నూట తొంభై రెండు ఆప్షన్ వన్ మనం సమాధానంగా తీసుకోవచ్చు ఇలాగ అక్సలపై ఇంకలు వేసేటప్పుడు మనం గాబర గాబరగా ఉండకుండా అవగాహన చేసుకుంటూ మనం వేసామనుకో కన్ఫ్యూజు గాబరా ఉండదు అనమాట రైట్ ఈజీగా మన ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయొచ్చు మరి ఒక ప్రాబ్లం అందరికీ అర్థమైంది కదమ్మా అదేవిధంగా ఎగ్జామ్స్ ఇచ్చిన ఇంకొక ప్రాబ్లం చూడండి ఏ విధంగా ఇచ్చాడు క్లియర్గా అవగాహన చేసుకోండి అరవై మంది విద్యార్థులు గల ఒక తరగతిలో ముందు ప్రాబ్లం ఏంటంటే ఎనాలజీ పరంగా ఇస్తే ఈ యొక్క ప్రాబ్లం ర్యాంకింగ్ పరంగా ఇచ్చాడమ్మా అరవై మంది విద్యార్థులు గల ఒక తరగతిలో వివేక్ యొక్క ర్యాంకు క్రింద నుండి యాభై ఐదవది అయినా పైనుండి వివేక్ యొక్క ర్యాంక్ అంత అంటే ఇక్కడ వివేక్ గురించి మాట్లాడాడు ఇక్కడ వివేక్ గురించి మాట్లాడాడు అక్కడ ఎవడంటే క్రింద నుండి ఇచ్చాడు ఇక్కడ పై నుండి అడిగాడు అనమాట రైట్ అంటే ఒక వ్యక్తి పరంగా ఆపోజిట్ టర్మ్ తెలుసు అనుకో ఒక వ్యక్తి యొక్క ఒకవైపు నుంచి ఇచ్చి ఇంకొక వైపు నుంచి అడిగాడు అంటే అప్పుడు ఇచ్చిన మొత్తంలో నుండి ఇచ్చిన విలువను తీసి అప్పుడు ఒకట కలపాలి అన్న ఆలోచన తెలియాలి అరవై వేల యాభై తీస్తేంతమ్మా ఐదు ఐదుకి కలిపి వెళ్తే ఆరు కాబట్టి ఆప్షన్ టూని మనం సమాధానం తీసుకోవచ్చు అర్థమైంది కదమ్మా ఆపోజిట్ టర్మ్స్ రెండు ఉన్నాయి ఇక్కడే క్రిందక ఆపోజిట్ పైకి ఆ యొక్క ఆపోజిట్ టర్మ్స్ రెండు ఒకే వ్యక్తికి సంబంధం ఉంది అందులో ఒక వ్యక్తి పరంగా ఒక టెర్మ్ ఇచ్చాడంటే ఇంకో టర్మ్ అడిగాడంటే ఇచ్చిన మొత్తం నుండి ఇచ్చిన టర్మ్ తీస్తూ అనుకోమ ఐదు దానికి ఒకటి కలపాలి కాబట్టి ఆరు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి సరే అదేవిధంగా ఎగ్జామ్స్ ఇచ్చిన ఇంకొక ప్రాబ్లం చూడడం ఏ విధంగా ఇచ్చాడు పిల్లల వరుసలో హర్ష ఎడమ చివరి నుండి పదకొండవ స్థానంలోను మరియు మోహన్ కుడి చివరి నుండి పదిహేడవ స్థానంలోనూ ఉన్నారు వారిద్దరూ వారి వారి స్థానాలను పరస్పరం మార్చుకున్నట్లయితే అంటే మార్చుకున్నడానికి దాని అర్థం ఇంటర్ చేంజ్ జరిగిందని హర్ష స్థానం ఎడం వైపు నుండి పదమూడవదగను ఆయన మోహన్ యొక్క కొత్త స్థానం చివరి నుండి ఎన్నివదే అన్నాడు ఎప్పుడైనా తారుమారు అనే పదం వచ్చిందనుకోమ్మా ఆ ఇద్దరు వ్యక్తులని యా స్టీజ్గా ఇక్కడ ఎవరెవరి పేర్లు వాడమ్మా హర్ష గురించి మాట్లాడుతున్నాడు ఎవరి గురించి హర్ష గురించి మాట్లాడేట హర్షరా ఇంకెవరి గురించి మాట్లాడుతున్నాడమ్మా మోహన్ గురించి మాట్లాడుతున్నాడు కదా కాబట్టి హర్ష మోహన్ పేరుని యాస్టేజ్గా రాసియాలి ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే తారుమార్ పదం వాడాడా ఇలా రాసియండి హర్ష నంబర్లు చూడడం అక్కడ పదకొండు ఇచ్చాడు అడవి వైపు నుంచి అదేవిధంగా మోహన్ ఎంత ఇచ్చాడము కుడి వైపు నుంచి ఇక్కడ పదిహేడు ఇవ్వడం జరిగింది మళ్ళీ అలా చూసుకుంటే పరస్పరం తారుమారు అన్నాడు కదా అది మనసులో ఉంచుకో హర్ష నెంబర్ ఎంత ఇచ్చాడో పదమూడు రైట్ మరి అడిగింది ఏంటంటే మోహన్ యొక్క స్థానం అన్నాడు కదా డాష్ పెట్టింది ఇలాగా ఇటువంటి క్వశ్చన్స్లో తారుమారు ఈ విధంగా ఇంటర్చేంజ్ అనే పదాలు పడితే వాళ్ళ పేర్లు వాళ్ళ కింద నెంబర్లు రాసేయండి ఆర్సి నెంబర్ చూడు అక్కడ పదకొండు రాసుకున్నాం ఇక్కడ పదమూడు రాసుకున్నాం నెక్స్ట్ మోహన్ పదిహేడు రాస్తా ఇంకో నెంబర్ తెలియదు ఆ స్థితికి ఉంది ఇలాగా ఇలా రాసుకునేకేంటే పిల్లల వరుసలో అన్నాడంటే దాని అర్థం ఒకే వరుసలో అని అనమాట రైట్ ఒకే వరుసలో ఉన్నారు కాబట్టి ఈ క్రాస్ కరెక్ట్ ఎంత వచ్చింది ఈ క్రాస్ కరెక్ట్ అంతే రావాలి అన్న ఆలోచన తెలియదు తారుమారు అన్నాడు కదా ఎప్పుడైనా తారుమారు అన్నాడంటే క్రాసులు కలుపుకోండి అమ్మ కన్ఫ్యూజ్ అవ్వదు రైట్ మరి ఈ క్రాస్ కలిపితే ఎంత వచ్చింది ఈ క్రాస్ కలిపి ఎంతే రావాలి కదమ్మా పదిహేడు పదమూడు కలిపితే ఎంతమ్మా వెరీ గుడ్ ముప్పై అయినప్పుడు ఇక్కడ కూడా ముప్పై రావాలి కదా అక్కడ పదకొండుకి ఎంత కలపాలమ్మా పంతొమ్మిది కలపాలి అన్న ఆలోచన తెలియదు సరే మరి ఇక్కడ ముప్పై వచ్చినప్పుడు ఇక్కడ ముప్పై ఎందుకు రావాలంటే వాళ్ళిద్దరూ ఒకే వరుసలో ఉన్న వ్యక్తులు అనే విషయాన్ని గమనించాలి రైట్ అక్కడ వేరు వేరు వరుసలు ఉన్నది కదమ్మా టూ డిఫరెంట్ వరుసలు అనలేదు కదా కాబట్టి గమనించాలి ఇద్దరు ఒకే వరుసలో ఉన్న వ్యక్తులు ఉన్నాడు కాబట్టి ఈ క్రాస్ కలిపితే ఎంత వచ్చింది ఈ క్రాస్ కలిపినా సరే అంతే రావాలి అన్న ఆలోచన తెలియదు Yeah, right. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఆ వరుసలో మొత్తం ఎంతమంది అన్నాడు అనుకో దేంట్లో ఒకటి తీసిన పర్లే దీంట్లో ఒకటి తీసిన పర్లే ఏది తీసిన ఇరవై తొమ్మిది వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మోహన్ యొక్క స్థానం నుంచి అన్నాడు కాబట్టి ఈ క్రాస్ కిత ముప్పై ఈ క్రాస్ కిత ముప్పై రావాలి కాబట్టి ఇక్కడ పదకొండు కంత కల్పాలం పంతొమ్మిది కాబట్టి పంతొమ్మిదిని మనం సమాధానంగా తీసుకోవచ్చు అన్న ఆలోచన తెలియాలి రైట్ అర్థమైంది కదమ్మా డిఫరెంట్ డిఫరెంట్ రోస్ ఏం కాదు కదా రేపు ఒకే వరుస కాబట్టి ఈ విధంగా చేయండి డిఫరెంట్ డిఫరెంట్ రోస్ పరంగా ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు అదే విధంగా కొన్ని సెకండ్లు చేయాలో మళ్ళీ క్లారిటీ ఇస్తాను నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం క్లియర్గా అవగాహన చేసుకున్నాం రైట్ ఒక కోట్ భాషలో చంద్రుడిన ఆకాశం గాను ఆకాశం నక్షత్రాలు గాను నక్షత్రాలను మేఘాలు గాను మేఘాలను నీరు గాను నీరును సముద్రంగాను పిలిచినట్లయితే మనకు దాహం వేసినప్పుడు త్రాగునది ఏదే అన్నాడనమాట రైట్ ఇటువంటి క్వశ్చన్ చేసినప్పుడు చంద్రుడు ఆకాశం అవ్వడం ఏంటి ఆకాశ నక్షత్రం అవ్వడం ఏంటి అని కంఫ్యూజ్ అయిపోవద్దు కన్ఫ్యూజ్ అయ్యి మీరు డిస్టర్బ్ అయిపోవద్దు రైట్ ఇటువంటి క్వశ్చన్ చేసినప్పుడు వాడు ఫైనల్గా అడిగిన ప్రశ్న యొక్క మీనింగ్ అనేది తెలియాలన్నమాట రైట్ మనకు దాహం వేసినప్పుడు త్రాగునది ఏది అన్నాడు కదమ్మా ఇదే ఫైనల్ మనకు దాహం వేసినప్పుడు ఏం తాగుతాము క్లియర్గా చూసుకోండి కొంతమంది ఏంటంటే నేను మజ్జిగ తాగుతాను కొంతమంది నేను అంబాలు తాగుతాను అంటారనమాట తీరుగా అవగాహన చేసుకోండి మనం తాగేది అందులో ఉందా లేదా చూసుకోండి రైట్ చూడండి మనం ఏం తాగుతామో చూసుకోండి ఇక్కడ చంద్రుడిని ఆకాశాన్ని ఏం తాగం కదమ్మా మనం తాగేది ఇక్కడ ఏముంది వేరే కూడా ఏముందమ్మా నీరు కాబట్టి రైట్ ఈ నీరుని వాడేం కోట్ చేసేట్టు చూడడం సముద్రం అన్నాడే కదా కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ ఫోర్ అర్థమైందా ఎప్పుడైనా వాడు క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్ రిలేటివ్ అందులో ఉందా లేదా చూసుకోవాలి అంతే తప్ప నీ యొక్క ఈ యొక్క ఆలోచన పరంగా ఉన్నదాన్ని అందులో లేదని నువ్వు ఫీల్ అయిపోకూడదు అర్థమైందా లేదు సరే అదేవిధంగా ఎగ్జామ్స్ ఇచ్చినా ఇంకొక ప్రాబ్లం చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చాడు క్లియర్గా అవగాహన చేసుకోండి రైట్ నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒక కోడ్ భాషలో మూడు వందల యాభై ఏడు అనగా బుక్స్ ఆర్ కాస్ట్ ఇచ్చాడనమాట రైట్ ఈ యొక్క ప్రాబ్లాన్ని మీకు అవగాహన పరంగా ఉండే విధంగా నీట్గా రాస్తున్నాను చూసుకోండి ఏం రాశాడంటే బుక్స్ ఆర్ కాస్ట్లీ ఏమన్నాడమ్మా బుక్స్ ఆర్ కాస్ట్లీ రైట్ నీట్గా అవగాహన చేయండి గాపులు పడకుండా నెక్స్ట్ వన్ ఏమన్నాడు చూడండి నాలుగు ఆరు ఏమన్నాడంటే ఏడు అనగా ఏమన్నాడమ్మా రీడ్ గుడ్ బుక్స్ ఓకేనా రీడ్ గుడ్ బుక్స్ ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఒక్కోసారి ఇటువంటి క్వశ్చన్స్లో వన్ ఆర్ త్రీ మార్క్స్ టూ మార్క్స్ త్రీ మార్క్స్ అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి నెక్స్ట్ వన్ ఏమన్నాడంటే ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అనేది గుడ్ బుక్స్ గుడ్ బుక్స్ ఏమన్నాడు క్లియర్గా చూడండి ఆర్ అవైలబుల్ ఆర్ అవైలబుల్ ఇచ్చుకున్నాడు రైట్ ఆర్ అవైలబుల్ ఇచ్చుకున్నాడు రైట్ మరి ఈ యొక్క ప్రాబ్లమ్ చేసేటప్పుడు కొంచెం సెన్స్ వాడితే ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది వాడు అడిగింది ఏంటంటే అదే కోడ్ భాషలో కాస్ట్ నేను ఏ విధంగా కోడ్ చేస్తావు ప్రతి విద్యార్థికి నేను చెప్పేది ఏంటంటే ఇది ఒకటో వరుస అని ఇది రెండో వరుస అని ఇది మూడో వరుస అని ముందు ఆలోచన నీకు రావాలి రైట్ అంటే ఇక్కడ అనగా అనేది మిడ్ పాయింట్ అనమాట అనగా అనేది మిడ్ పాయింట్ ఈ మిడ్ పాయింట్కి ఏంటంటే ప్రశ్న అటు ఉందనుకో ఆన్సర్ ఇటు ఉంటుంది అదేవిధంగా ప్రశ్న ఇటు ఉందనుకో ఆన్సర్ ఇటు ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇక్కడ మూడు ఇచ్చాడే కదా అంటే బుక్ ఉంది కదా స్టార్టింగ్లో ఇదే ఆన్సర్ ఏమనుకుంటారు చాలామంది అదేం కాదమ్మా ఈ మూడికి ఈ మూడిట్లు ఏదైనా అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనమాట అంటే ఈ మూడికి ఇదైనా 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 అవ్వచ్చు లేదా అవ్వకపోవచ్చు అంతే తప్ప మూడు స్టార్టింగ్లో ఉంది కదా బుక్ ఐదు స్టార్టింగ్లో ఉంది కదా ఆరు ఏడు స్టార్టింగ్లో ఉంది కాస్ట్లీ ఆ విధంగా కాదని విషయాన్ని గుర్తుంచుకోవాలి రైట్ మరి యొక్క ప్రాబ్లమ్లోకి వెళ్ళిపోతే కాస్ట్ అనే పదం యొక్క కోడి అన్నాడు కదమ్మా కాస్ట్లో చూసుకుంటే ఒకటో వరుస రెండో వరుస మూడో వరుస కదమ్మా కాస్ట్ అనేది ఏ వరుసలో ఉంది ఒకటో వరుసలో మాత్రం ఉంది రైట్ సైడ్ ఉంది ఇక్కడ మాత్రమే ఉంది ఇంకే లైన్ లేదు అంటే రెండో వరుసలో లేదు మూడో వరుసలో లేదు అండ్ దాని ఆన్సర్ కూడా ఏంటంటే ఈ యొక్క ప్రశ్న ఏ విధంగా ఉందో దాని జవాబు కూడా అదే రూల్స్ను ఫాలో అవ్వాలి కాస్ట్లో ఒకటో వరుసలో మాత్రం ఉంది కదమ్మా ఇంకెక్కడ లేదు కదా అండ్ దాని ఆన్సర్ కూడా ఒకటో వరుసలో మాత్రం ఉండాలి ఇంకెక్కడా ఉండకూడదు ఏడు అనేది కింద ఉంది కాబట్టి ఇది కాదు అన్న ఆలోచన తెలియాలి ఐదు అనేది కింద ఉంది కాబట్టి ఇది కూడా కాదు అన్న ఆలోచన తెలియాలి అర్థమైంది కదమ్మా ఏడు కింద ఉంది కాబట్టి ఇది కాదు ఐదు కింద ఉంది కాబట్టి ఇది కాదు ఇప్పుడు చూడండి ఇప్పుడు కాస్ట్ ఎలాగైతే ఫైవ్ వరుసలో ఉండి ఇంకెక్కడా లేదో మూడు కూడా అదే విధంగా ఉంది కాబట్టి ఆప్షన్ త్రీ అంటే ఆప్షన్ ఫోర్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అర్థమైంది కదమ్మా రైట్ చాలామంది త్రీ వచ్చిన వెంటనే ఆప్షన్ త్రీని టిక్ చేసిన సందర్భాలు ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ గాబరపడకుండా చేయండి కాస్ట్ ఎలాగైతే ఒకటే వరుసలో ఉండి ఇంకెక్కడా లేదో దాని ఆన్సర్ మూడు కూడా ఒకటే వరుసలో ఉండి ఎక్కడ లేదు కాబట్టి మన ఆప్షన్ ఫోర్ని మనం సమాధానంగా తీసుకోవచ్చు ఇటువంటి క్వశ్చన్ చేసేటప్పుడు కొంచెం అవగాహన ప్రశ్న యొక్క రూల్స్ అండ్ జవాబు ఫాలో అవ్వాలి అనే విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఏ విధంగా ఇచ్చాడు రైట్ ఒక కోడ్ భాషలో క్యూ క్యాస్ డికో అంటే షీ ఈటింగ్ యాపిల్స్ అన్నాడనమాట కేఈడబ్ల్యూఎల్ఐఎం హిచ్యూఎంఏ అంటే షీ లైక్స్ టాయ్స్ అని మరియు ఎస్యూఎల్ ఎల్ఐఎం డిఈకేఓ అంటే ఐ లైక్ యాపిల్స్ అని అర్థం అయినా షీ మరియు యాపిల్స్ యొక్క కోడ్లు వరుసగా అన్నాడు అనమాట రైట్ ఇచ్చిన ప్రాబ్లాన్ని నీట్గా కన్వీనియట్గా రాసుకుందాం చూడండి వాడు ఇచ్చిన ప్రాబ్లాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది రాసుకుందాం రైట్ ఇప్పుడు చూడండి ఇచ్చిన ప్రాబ్లాన్ని యా స్టేజ్గా రాసుకునే విధానం రావాలి ఈ యొక్క క్వశ్చన్ రాసేటప్పుడు కొంచెం అవగాహన వాడు ఇచ్చిన ఏ ప్రశ్న అయినా మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు చూడండి షీ ఈటింగ్ యాపిల్స్ అన్నీ కదమ్మా రైట్ షీ ఈటింగ్ యాపిల్స్ అని యాస్ టీజ్కి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం రాయడం జరుగుతుంది నెక్స్ట్ ఏమన్నా చూడండి అమ్మా క్యూ కేఈడబల్యూ నెక్స్ట్ ఎల్ఐఎం నెక్స్ట్ హెచ్ యూఎంఏ దీని యొక్క మీనింగ్స్ గట్రా సెర్చ్ చేసి వద్దమ్మా గూగుల్లోనే గట్రా మీనింగ్స్ ఏం తెలియలే రూలేదు ఈ యొక్క మీనింగ్స్ అయితే మన బుక్స్లో కూడా ఉంటాయన్నమాట లేదు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు షీ లైక్స్ టాయ్స్ షీ లైక్స్ ఏంటమ్మా టాయ్స్ అనే ఆలోచన తెలియాలి నెక్స్ట్ వన్ చూడండి ఎస్యుఎల్ ఎల్ఐఎం నెక్స్ట్ వన్ ఏంటమ్మా డిఈకేఓ అంటే అన్నాడమ్ రైట్ ఏం కోట్ చేశారు చూడండి ఐ లైక్ ఐ లైక్ ఏమన్నాడమ్మా యాపిల్స్ కాబట్టి యాపిల్ కోట్ చేద్దాం రైట్ ఈ విధంగా రాసే విధంగా రావాలి ఇటువంటి క్వశ్చన్స్ చెప్పిన ఇచ్చినప్పుడు దీన్ని మూడు వరుసల కింద తీసుకుందాం ఒకనే రైట్ ఏ విధంగా తీసుకోవాలంటే ఇది ఒక వరుస అని ఇది ఒకటో వరుస ఇది రెండో వరుస అని అదేవిధంగా ఇది మూడో అని ఈ విధంగా మూడు వరుసలు తీసుకుందాం ఇటువంటి ప్రాబ్లం చేసేటప్పుడు కొంచెం గమనించవలసిన విషయం ఏంటంటే ప్రశ్ని యొక్క రూల్స్ని జవాబు ఫాలో అవ్వాలి అంతే ఏదైతే ప్రశ్ని యొక్క రూల్స్ని జవాబు ఫాలో అవుతుందో అది ఫైనల్ ఆన్సర్ అనమాట ఇప్పుడు చూడండి అని అర్థమైన షీ కీ మరియు యాపిల్స్ కన్నాడు కదా ముందు షీ గురించి చూద్దాం ప్రశ్న చూడడం షీ అనేది ఇటువైపు ఉందన్నమాట అంటే మొదటి వరుసలో ఉంది షీ అదే విధంగా రెండో వరుసలో ఉంది ఇంత ఒకటో వరుస ఇది రెండో వరుస ఇది మూడో వరుస అనుకుందాం షీ అనేది చూసుకుంటే ఈ రెండిట్లో కామను ఈ రెండు వరుసల్లో కామను కింద ఎక్కడ లేదు కదమ్మా అలాగా ఈ రెండిట్లో కామన్ అవ్వాలి కింద ఉండకూడదు అర్థమైందా అంటే ప్రశ్న యొక్క రూల్స్ అని జవాబు పాటించాలి అనమాట ఇప్పుడు చూడండి షీ అనేది చూసుకుంటే ప్రశ్న ఇటువైపు ఉంది అంటే ఆన్సర్ అటువైపు ఉండాలన్నమాట ప్రశ్న అటువైపు ఉందనుకో ఆన్సర్ ఇటువైపు ఉండాలి అంటే ఇటువంటి క్వశ్చన్స్లో ముఖ్యంగా ప్రశ్న యొక్క రూల్స్ ఫాలో అవ్వాలి షీ చూడమ్మా ఇది ఒకటో వరుస ఇది రెండో వరుస ఇది మూడో వరుస కదా షీ అనేది మొదటి రెండు వరుసల్లో కామన్గా ఉంది కింద లేదు అలాగా మొదటి రెండు వరుసల్లో కామన్ ఉండాలి కింద ఉండకూడదు మొదటి రెండు వరుసల్లో కామన్ ఏముందమ్మా కేఈ ఉంది కింద ఎక్కడ లేదు కదమ్మా కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందంటే షీకి కేఈ డబల్యూ అనే ఆలోచన తెలియదు ఏమొచ్చిందమ్మా కేఈ అలాగా ఈ రెండిట్లో కామన్ కింద లేదు కదమ్మా అలాగే ఎన్ని ఉంటే అదే ఆన్సర్ అనమాట కేఇడబ్ల్యూ ఒకటి ఇంకేది రెండింటిలో ఇంకేట్ ఇంకేట్లేదు కదమ్మా కాబట్టి షేకి క్యూ అనేది కరెక్ట్ అనమాట రైట్ అదేవిధంగా నెక్స్ట్ ఏమన్నాడంటే యాపిల్స్కి అడిగాడమ్మా దేనికి అడిగాడమ్మా యాపిల్స్ యాపిల్స్ కూడా అదేవిధంగా ఆన్సర్ చేద్దాం క్లియర్గా ఉన్నా రైట్ మరి యాపిల్స్ చేయాలంటే యాపిల్ చూడండి అమ్మా పై వరుసలోన కింద వరుసలో ఉందా అంటే పైన కింద కామన్ యాపిల్ చూసుకుంటే ఈ పైన కింద కామన్ అనమాట మధ్య లైన్ లేదు కదమ్మా అలాగా పైన కింద కామన్ అవ్వాలి మధ్య లైన్లో ఉండకూడదు ఇప్పుడు పైన కింద కామన్ ఏంటి చూడండి అమ్మా డీఈఓ కదమ్మా ఇది మాత్రమే కామన్ ఇంకేమైనా పైన కింద కామన్ ఉన్నాయా ఇంకేం లేదు కదమ్మా కేఏడబ్ల్యూ లేదు ఎక్స్ఎస్ లేదు కాబట్టి పైన కింద కామను ఇటు చూడండి యాపిల్స్ పైన కింద కామన్ మధ్య లైన్ లేదు కదమ్మా ఇది కూడా పైన కింద కామన్ మధ్య లేదు కాబట్టి దీనికి ఆన్సర్ డీఈకేవో అన్న ఆలోచన తెలియాలి ఇలాగ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అవగాహన చేసుకున్నామనుకో ప్రశ్న యొక్క రూల్స్ జాబ్ ఫాలో అయింది అనుకో అదే హండ్రెడ్ పర్సెంట్ రైట్ అనమాట మరి సీకే ఆప్లస్ కన్నడ కాబట్టి వచ్చిన ఏమొచ్చిందంటే వచ్చిందంటే కేడబ్ల్యూడీఏకే వచ్చింది కాబట్టి ఎక్కడుందమ్మా ఆప్షన్ ఫోర్ని మనం సమాధానంగా తీసుకోవచ్చు నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి ఏ విధంగా ఇచ్చాడు ఒక కోడ్ భాషలో పార్క్ యొక్క కోడ్ అని అనమాట రైట్ ఏమి ఇచ్చాడమ్మా పార్క్ పార్క్ యొక్క కోడ్ని ఏ విధంగా ఇచ్చాడో చూసుకున్నామ్మా ఫైవ్ త్రీ నైన్ ఫోర్ ఓకేనా రైట్ ఇక్కడ ఫైవ్ త్రీ నైన్ ఫోర్ అని కోడ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడడమ్మా షర్ట్ ఆర్టీ షర్ట్కి ఏ విధంగా కోట్ చేశాడంటే వన్ సెవెన్ సిక్స్ ఇంకేమి ఇచ్చాడమ్మా నైన్ ఎయిట్గా కోట్ చేశాడు రైట్ నెక్స్ట్ వన్ పండిట్ పిఏఎన్డిఐటి పండిట్కి ఏ విధంగా కోట్ చేశాడు చూసుకోవడమ్మా ఫైవ్ త్రీ టూ జీరో సిక్స్ ఎయిట్ అని కోట్ చేశాడు అయితే నిషార్ని ఏ విధంగా కోట్ చేస్తావు అన్నాడు అనమాట రైట్ కాబట్టి దీన్ని ఏ విధంగా కోర్ట్ చేస్తావో చూడండి ఎప్పుడైనా ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు కొంచెం ఆలోచన రావాలి అడిగిన ప్రశ్నలో ఉన్న అక్షరాలే ఇచ్చిన ఇన్ఫర్మేషన్లు ఉన్నాయనుకో ఇది లాజికే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి చూడండి అడిగిన ప్రశ్నలో ఉన్న అక్షరాలే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉన్నాయా లేదు చూడండి అమ్మా ఎన్ ఉందా లేదా ఎన్ఐ ఉంది కదమ్మా రైట్ అదేవిధంగా ఎస్సెచ్ ఇక్కడ ఉంది చూడడం నెక్స్ట్ ఏఆర్ అన్నాడు కదమ్మా ఏఆర్ ఉంది అంటే ఎప్పుడైనా అడిగిన ప్రశ్నలో ఉన్న అక్షరాలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉన్నాయంటే లాజికే అన్న ఆలోచన తెలియాలి ఇంకొక రకంగా లాజిక్ ఎలా తెలుస్తుందంటే మరి ఇక్కడ ఏదైనా రిపీట్ అక్షరాలు ఉన్నాయా లేవో చూసుకుని ఇచ్చిన ప్రశ్నల్లో రిపీట్ అక్షరాల్లో ఇక టీ స్థానంలో ఇక్కడ ఎంత ఉంది ఎయిట్ ఉంది కదమ్మా అదే టీ స్థానంలో ఇక్కడ ఈటు ఉందా లేదా ఆ విధంగా కూడా లాజిక్ అని మనం తెలుసుకోవచ్చు అంటే రెండు రకాలుగా తెలుసుకోవచ్చు రైట్ మరి ఈ యొక్క ప్రాబ్లం చేస్తే నీకు ఆటోమేటిక్ అవగాహన వచ్చే ఉంటుంది కదమ్మా ఎన్న అయినప్పుడు ఎన్న ఎక్కడ ఉందా వెనస్థానం ఏముందాము రెండు ఉంది కాబట్టి రెండు తీసుకోవాలి అని ఐ స్థానంలో చూడండి అమ్మా ఆరు ఉంది కాబట్టి ఇక్కడ ఆరు తీసుకోవాలని ఎస్ స్థానంలో ఎంత ఉందమ్మా ఎస్ ఇచ్చి ఇచ్చాడు కదమ్మా అంటే ఒకటి ఏడు ఇక్కడ తీసుకోవాలని ఏఆర్ అనేటప్పుడు ఏ స్థానంలో మూడు ఆరు స్థానంలో ఎనిమిది తొమ్మిది కాబట్టి ఇక్కడ మూడు తొమ్మిది తీసుకోవాలని ఆలోచన తెలియాలి అంటే ఇక్కడ ఏమొచ్చిందమ్మా రెండు ఆరు ఒకటి ఏడు మూడు తొమ్మిది మరి రెండు ఆరు ఒకటి ఏడు మూడు తొమ్మిది ఎక్కడమ్మా ఆప్షన్ వన్ని మనం సమాధానంగా తీసుకోవచ్చు అర్థమైంది కదా ఇచ్చిన ప్రశ్నలో ఉన్న అక్షరాలే ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఉన్నాయంటే ఇది లాజిక్కే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి రైట్ రైట్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి విధంగా ఇచ్చాడు ఒక నిర్దిష్ట కోడ్ భాషలో గివ్ అను పదం అన్నాడు రైట్ మరి గివ్ కన్నాడు కాబట్టి క్లియర్గా చూసుకోండి అదే విధంగా ఉందా లేదు ఇక్కడ అడిగిన ప్రశ్న చూడండి అమ్మా గివ్కి ఫైవ్ వన్ అట్ ద రేట్ సిస్టమ్ గాను మరియు ఫెయిల్ ఎఫ్ఏఈల్ ఎలా కోడ్ చేసాడమ్మా పర్సంటేజ్ టూ వన్ నైన్ గాను కోడ్ చేసినట్లయితే అదే కోడ్ భాష లీఫ్ ఎల్ఈఎఫ్ అనే పదం యొక్క కోడ్ ఏమిటి అన్నాడు కదమ్మా రైట్ ఇక్కడ చూసుకోండి ఎల్ ఇక్కడ ఇక్కడ కూడా ఉంది ఈ చూడనమ్మ ఇక్కడ ఉండడం జరిగింది ఏ ఉంది ఎఫ్ ఉంది అంటే అడిగిన ప్రశ్నలో ఉన్న అక్షరాలే ఇచ్చిన ఇన్ఫర్మేషన్లు ఉన్నాయనుకో ఏమని చెప్పానమ్మా లాజిక్ అని చెప్పానే కదా రైట్ నెక్స్ట్ ఇంకా ఎవిడెన్స్ కావాలనుకుంటే ఇందులోనూ ఇందులోనూ కామన్ లెటర్ చూసుకోనమ్మా ఇక్కడ అయ్యి కదా ఇక్కడ ఐ ప్లేస్లో ఏముందమ్మా వన్ ఉంది కదమ్మా అక్కడ చూడ ఐ ప్లేస్లో వన్ ఉందా లేదు చూడండి ఉంది కదమ్మా కాబట్టి ఇది లాజిక్ అని మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట రైట్ ఇప్పుడు చూడండి లీఫ్ కోర్ట్ చేయాలంటే ఎల్ అన్నాడు కదా ఎల్ ప్లేస్లో ఏముందమ్మా తొమ్మిది కాబట్టి మనకి తొమ్మిది ఉండాలి ఈ అనుకో ఈ ప్లేస్ ఎంత ఉందమ్మా చివరు ఉంది కదమ్మా అంటే సీస్టర్లో అది కాపీ రైట్ ఈ విధంగా ఉండాలి ఏ చూసుకుంటే ఏ ప్లేస్ ఎంత ఉందమ్మా వెరీ గుడ్ టూ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి మరి ఎఫ్ చూడమ్మా స్టార్టింగ్లో ఉంది కదా అంటే పర్సంటేజ్ అంటే నైన్ సీస్టర్ టూ పర్సెంటేజ్ కాబట్టి ఎక్కడుందమ్మా కాబట్టి ఆప్షన్ త్రీని మనం సమాధానంగా తీసుకోవచ్చు ఇలాగ ప్రాబ్లమ్ చేసేటప్పుడు అవగాహన ఉంటే వాడు ఇచ్చిన క్వశ్చన్స్ని మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అందుకే గుర్తుంచుకోండి అడిగిన ప్రశ్నలో ఉన్న ఉన్నసారి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అది లాజిక్ రైట్ ఈ యొక్క ప్రాబ్లం క్లియర్ కదమ్మా అదేవిధంగా ఇంకొక ప్రాబ్లం చూడండి ఏ విధంగా ఇచ్చాడో కొంచెం అవగాహన చేసుకోండి ఒక కోడ్ భాషలో రివ్యూలు ఇచ్చాడు అనమాట రైట్ క్లియర్గా చూసుకోండి ఆర్ఈవీఈ వాడు ఏ విధంగా కోడ్ చేశాడో మనం అవగాహన చేసుకుందాం క్లియర్గా చూసుకున్నాం ఏ విధంగా ఇచ్చాడంటే టీజీ ఓకేనా రైట్ టీజీ ఎక్స్ జి ఓకే నెక్స్ట్ సి అనగా కోట్ చేయడం జరిగింది నెక్స్ట్ వాడు అడిగిన ప్రశ్న ఏంటంటే ఫ్రెండ్ని ఏ విధంగా కోట్ చేస్తావు అన్నాడు అనమాట రైట్ ఇప్పుడు ఫ్రెండ్ అనేది ప్రశ్న అడిగాడు కదా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉందనుకో అక్షరాలు అది లాజిక్తే అలాగేం లేదు కాబట్టి ఎలా కోట్ చేశాడు చూసుకుందాం రైట్ ఇప్పుడు చూడండి మనందరికీ తెలుసు కదా పైంకిలు వేస్తే ఆర్ అంటే ఎంతమ్మా పద్దెనిమిది ఈ అంటే ఐదు వి ఇరవై రెండు ఇలాగా అక్షరల పైంకిలు వేసే విధానం రావాలి రైట్ ఇప్పుడు అదేవిధంగా అక్షరల పైంకిలు వేద్దాం చూడు ఇరవై ఏడు ఇరవై నాలుగు నెక్స్ట్ ఏడు మూడు ఈ విధంగా పద్నాలుగు వేసుకుందాం వేసుకున్నాక ఎప్పుడైనా సరే అది లాజిక్ కానప్పుడు అక్షర అంకిలు వేసుకున్నాక సేమ్ స్థానాలు చూడండి అమ్మా పద్దెనిమిది స్థానాలు ఎంత ఉందమ్మా ఇరవై ఉంది కదా అంటే ఎంత పెరిగిందమ్మా రెండు పెరిగింది మరి ఐదు స్థానాలు ఏడు ఉందంటే ఇక్కడ కూడా ఎంత పెరిగిందమ్మా రెండు నెక్స్ట్ ఇరవై రెండు స్థానాలు ఇరవై నాలుగు ఉంది కదమ్మా ఇక్కడ కూడా ఎంత పెరిగింది రెండు మరి ఇక్కడ చూడండి ప్రతి దగ్గర ఇక్కడ రెండు రెండు అనేది మనం పెంచడం జరిగింది అంటే మనం ఏం చేయాలంటే అక్షరల పంకిలు వేసుకొని మనం కూడా రెండు పెంచాలి అన్న ఆలోచన తెలియాలి ఏమర్థమైంది కదా రైట్ అదే విధంగా ఈ యొక్క ప్రాబ్లం పెంచడం చూడండి ముందు అక్షరల పైకిలు వేసుకుంటే ఈ విధంగా వస్తుంది అనమాట మన తెలిసిందే మరి దీనికి ఏం చేయాలమ్మా రెండు అనే స్థిర సంఖ్యని ప్రతి సంఖ్యకి కలపాలి అనమాట ప్రతి సంఖ్యకి లేదా అంకెకి అనేది మనం కలపాలి ఓకే రైట్ ఇప్పుడు ఆరుకు రెండుకి అయితే ఎంతమ్మా ఎనిమిది పద్దెనిమిది వంద రెండు ఇరవై తొమ్మిది వంద రెండు ఎంతమ్మా పదకొండు ఐదు రెండు ఏడు ఈ విధంగా అక్సలపై అంకెలు వేసుకుని కలపారు కలపడమే కాకుండా లెటర్ పైన నంబర్లు అవగాహన ఉందనుకో మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఎనిమిది అంటే హెచ్ అని ఇరవై పదకొండు ఎంత ఎంతమ్మా కే నెక్స్ట్ జీపీఎఫ్ అనమాట చూడండి ఇక్కడ ఏమొచ్చిందో హెచ్టీకే జీపీఎఫ్ హెచ్టీకి జీపీఎఫ్ వచ్చింది కదమ్మా మన ఆప్షన్ ఫోర్ని మనం సమాధానంగా తీసుకోవచ్చు అన్న ఆలోచన తెలియాలి మరి ఈ యొక్క ప్రాబ్లం అందరికీ అర్థమైంది కదా కన్ఫ్యూజన్ లేదు కదమ్మా ముందు లాజిక్గా లేదో చూసుకున్నా ఆ విధంగా లేనప్పుడు ఎక్కువగా ఫాలో అయ్యే విధానం పెట్టిన ఆపోజిట్ యాక్సల్ ఫాలో అవుతాడు అప్పటికి ఫాలో అయ్యంటే యాక్సల్లపై అంకిలు వేసుకొని ఇంక్రీజా డిక్రీజా అనేది చూసుకోవాలి ఓకే రైట్ ఈ యొక్క ప్రాబ్లం క్లియర్ కదా అదేవిధంగా ఎగ్జామ్స్ ఇచ్చిన ఇంకొక ప్రాబ్లం చూద్దామా రైట్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి విధంగా ఇచ్చాడు బ్రిడ్జ్ని ఈ విధంగా కోట్ చేశాడమ్మా బ్రిడ్జ్ క్లియర్గా రాసుకోండి బీఆర్ఐ డీజీఈ బ్రిడ్జిని ఏ విధంగా కోట్ చేశాడో నీట్గా రాసుకుందాం డియు ఒకేనా రైట్ కేజీ నెక్స్ట్ వన్ ఏంటంటే ఐహెచ్గా కోట్ చేశాడు రైట్ ఎలా ఫాలో అయ్యాడో చూద్దాం అదేవిధంగా నెంబర్కి కూడా కోట్ చేద్దాం ఎన్యు ఎంబీఆర్ తీసుకున్నాడు కదమ్మా అదేవిధంగా నెంబర్కి కూడా మనం కోట్ చేసుకుందాం ఏ విధంగా కోట్ చేశాడంటే పిఎక్స్ఓ ఈజీయుగా కోడ్ చేశాడు నెక్స్ట్ వన్ వాడు అడిగింది ఏంటంటే కష్టం కడిగాడు కదమ్మా సీయు ఎస్టీ ఓఎం కడిగర్ రైట్ అది ఒక ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం ఏం చెప్పానమ్మా అక్షరలపై అంకిలు వేసుకుండా అన్నాడు కదమ్మా ఏ విధంగా ఫాలో అయినాడు లేదా అడిగిన ప్రశ్నలో ఉన్న అక్షరాలు అనుకో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉన్నాయి లాజిక్ కదా ఆ విధంగా లేదు కాబట్టి మరి కష్టం అనేటప్పుడు సీఈవు అనేటప్పుడు అక్కడ సీఏ కనిపించడం లేదు కాబట్టి లాజిక్ అనేది లేదన్న ఆలోచన తీసుకోవాలి అక్షరపై అంకిలు వేసుకుందాం బిఎండ్ ఎంతమ్మా రెండు ఆరు పద్దెనిమిది ఐదు తొమ్మిది ఇలాగా అక్షరాలపై అంకిలు వేసే విధానం రావాలమ్మా మెయిన్ అక్షరాలపై అంకిలు వేసే విధానం వచ్చిందంటే కొంచెం మనం సేఫ్ జోన్లో ఉన్నట్లే అంటే ప్రాబ్లం చూసిన వెంటనే అక్షల పంకే మనకు కనబడాలన్నమాట రైట్ క్లియర్గా చూసుకోండి ఈ యొక్క అక్షల పెంకిలు చూసుకుంటే రెండు ప్లేస్లు నాలుగు ఉంది కదమ్మా అంటే ఎంత పెరిగిందమ్మా వెరీ గుడ్ ఇక్కడ రెండే పెరిగింది మరి పద్దెనిమిది స్థానంలో ఇరవై ఒకటి ఉందంటే ఎంత పెరిగిందమ్మా వెరీ గుడ్ మూడు మరి తొమ్మిది స్థానంలో పదకొండు ఉందంటే వెరీ గుడ్ ఇక్కడ రెండు పెరిగింది నెక్స్ట్ చూస్తే ఎంతమ్మా మూడు పెరిగింది ఇక్కడ చూస్తే రెండు ఇక్కడ చూస్తే ఎంత పెరిగింది మూడు అంటే అవగాహన వచ్చింది కదమ్మా అంటే రెండు మూడు రెండు మూడు రెండు మూడు పెంచడం అనమాట అలాగా అక్సల్ బంకిలు వేసుకుంటే నీకు ఆటోమేటిక్ తెలుస్తుంది ల్యాంబర్ చూడండి పద్నాలుగు ఇరవై ఒకటి పదమూడు ఇక్కడ రెండు ఐదు ఈ విధంగా పద్దెనిమిది ఇక అక్సల ప్యాంకిలు వేసుకున్నాక ఇక్కడ కూడా చూడండి అమ్మా పదహారు అదేవిధంగా ముందేం చేయలేదు రెండు మూడు రెండు మూడు పెంచాలి కదమ్మా కాబట్టి రెండు మూడు ఆ విధంగా రెండు మూడు ఆడు ఇచ్చాడు కదా ఆల్రెడీ ఇది వర్కౌట్ అవుతుందే చూద్దాం ఇక్కడే ఇక్కడ వర్కౌట్ అయింది అనుకో ఈ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయడమే పద్నాలుగు రెండు కలిపి పదహారు సరిపోయింది ఇరవై ఒకటి మూడుకి వెళ్తే ఇరవై నాలుగు గంట ఎక్స్ సరిపోయింది పదమూడు రెండు కలిపితే పదిహేను ఓకే నెక్స్ట్ రెండు మూడు కలిపితే ఐదు ఓకే ఐదు రెండు కలిపితే ఏడు ఓకే పద్దెనిమిది మూడుకి కలిగితే ఇరవై ఒకటి ఓకే అంటే అర్థమైంది కదమ్మా అంటే అక్షరపై అంకిలు వేసుకొని రెండు మూడు రెండు మూడు రెండు మూడు పెంచాడు అనమాట ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే అక్షరపై అంకిలు వేసుకొని రెండు మూడు రెండు మూడు పెంచడమే చూద్దామా రైట్ ముందు అక్షరపైన అంకిలు వేస్తున్నాను అదేవిధంగా మీరు కూడా ఆ యొక్క ఆలోచన అనేది రావాలన్నమాట రైట్ అక్సలపై ఎంకిల్ వేస్తాను సేమ్ అదే ఇన్స్ట్రక్షన్ పరంగా రెండు మూడు అదేవిధంగా ప్రతి దగ్గర ఏంటంటే రెండు మూడు రెండు మూడు అని పెంచేద్దాం ఓకే రైట్ ఇప్పుడు చెప్పండి మూడుకు రెండు పెంచితే ఎంతమ్మా ఐదు ఇరవై ఒకటి మూడు పెంచితే ఇరవై నాలుగు పంతొమ్మిది రెండు ఎంతమ్మా ఇరవై ఒకటి నెక్స్ట్ మూడు పెంచండి అమ్మా ఇరవై మూడు ఈ పదిహేడు పదహారు ఇప్పుడు వాడు అన్నట్లు రెండు మూడు రెండు మూడు పెంచాం కదమ్మా ఇప్పుడు కోట్ చేయడమే ఐదు అంటే ఎంత వస్తుందమ్మా ఈ ఇరవై నాలుగు అంటే ఎక్స్ ఇరవై ఒకటి ఎంత ఎంతమ్మా యూ నెక్స్ట్ ఇరవై మూడు అంటే డబల్యూ పదిహేడు క్యూ పదహారు అంటే ఎంత వస్తుంది అంటే ఈఎక్స్ క్యూపి ఈఎక్స్ క్యూపి ఏ ఆప్షన్ ఉందమ్మా ఆప్షన్ టూని మనం సమాధానంగా తీసుకోవచ్చు అని ఆలోచన తెలియాలి ఇలాగ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు అవగాహన చేసుకుంటే వాడు ఇచ్చిన ఏ క్వశ్చన్ అయినా మనం ఈజీగా చేయొచ్చు ఒక కోడ్ భాషలో లెర్నింగ్ అనే పదమును యూడిహెచ్ కేఎఫ్కేగా కోడ్ చేసినట్లయితే అదే కోడ్ భాషలో టవర్స్ యొక్క కోడ్ ఏమిటి అన్నాడు అనమాట రైట్ ఈ యొక్క ప్రాబ్లం నీట్గా రాసుకుందాం చూడండిమా లెర్నింగ్ అన్నాడు కదా ఎల్ఈఏఆర్ ఎన్ఐఎన్జి లెర్నింగ్ని నీట్గా రాసుకుందాం ఓకేనా లెర్నింగ్ని ఏ విధంగా కోడ్ చేస్తాడు నీట్గా రాసుకుందామా రైట్ చూడండి యూడిహెచ్ఓ యూడిహెచ్ఓ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండిమా డీకేఎఫ్ డికే ఎఫ్ కే అని ఇవ్వడంగా ఇవ్వండి వాడు అడిగిన ప్రశ్న ఏంటంటే టవర్స్ని ఏ విధంగా కోట్ చేస్తారు అని అడగడం జరిగింది రైట్ ముందు మీకు ప్రీవియస్గా చెప్పడం జరిగింది ఎప్పుడైనా సరే అక్సలపై అంకిల్ వేసినప్పుడు ముందు సేమ్ స్థానాలు చూడాలి అది ఫెయిల్ అయింది అనుకో చివరి స్థానాల పరంగా అడ్జస్ట్మెంట్ చేయాలి అది కూడా ఫెయిల్ అనుకో ఆఫ్ ఆఫ్ ది లెటర్ చూడాలనుకున్నాం కదమ్మా ఈ యొక్క ప్రాబ్లం కూడా అదే విధంగా ఇవ్వడం జరిగింది ఆఫ్ ఆఫ్ ది లెటర్స్ పరంగా ఇప్పుడు చూడండి ఏ విధంగా లెటర్ లెటర్పై నెంబర్ వేస్తే ఎలాంటి ఎంతమ్మా పన్నెండు కదా మరి ఈ అంటే ఐదు ఈ విధంగా లెటర్ పైన నెంబర్లు వేస్తే వాట్ ఈజ్ వాట్ అనేది కొంచెం అవగాహన అయితే వస్తుంది ప్రతి ఒక్కరూ ఈ యొక్క అలవాటును మాత్రం ఎట్టి పరిస్థితులు నెగ్లెక్ట్ చేద్దాము మంచిగా గుర్తుంచుకోండి అదేవిధంగా అలవాటు పడండి రైట్ ఈ యొక్క ప్రాబ్లం ఏ విధంగా ఫాలో అయ్యాడంటే హాఫ్ ఆఫ్ ద లెటర్స్ పరంగా ఫాలో అయ్యాడు రైట్ ఇప్పుడు చూడండి పద్దెనిమిది స్థానంలో ఇరవై ఒకటి ఇచ్చుకున్నాడమ్మా అంటే పద్దెనిమిది స్థానం ఆఫ్ ఆఫ్ ద లెటర్స్ అని రివర్స్ అనమాట పద్దెనిమిది స్థానాలు ఇరవై ఒకటి ఇచ్చాడు కదమ్మా అంటే దీనికి మూడు పెంచి ఏం చేశాడంటే ఇక్కడ రాసుకోవడం జరిగింది అదేవిధంగా ఒకటికి మూడు పెంచాడు అనుకో అమ్మ నాలుగు ఇక్కడ ఐదుకి మూడు పెంచి ఈ విధంగా ఎనిమిది పన్నెండుకి మూడు పెంచేటంటే పదిహేను ఈ విధంగా తీసుకున్నాడు అర్థమైంది కదమ్మా దీనికి మూడు పెంచి ఇక్కడ దీనికి నెక్స్ట్ వన్ మూడు పెంచి అదేవిధంగా ఈ విధంగా వాడు తీసుకోవడం జరిగింది అర్థమైంది లేదా రైట్ ఇక్కడ పద్దెనిమిది మూడు పెంచు ఇరవై ఒకటి కదమ్మా ఒకటికి మూడు పెంచుతా నాలుగు కదా ఐదుకి మూడు పెంచుతాది కదమ్మా పన్నెండు మూడు పెంచుతా సేమ్ అదే ఇన్స్ట్రక్షన్ ఇక్కడ కూడా చూద్దాం చూడండి ఇక్కడ మూడు పెంచాడు కదమ్మా ఇక్కడ యాడ్ చేశాడు కదా ప్లస్ మూడు అనేది కలిపాడు కదమ్మా దానికి ఆపోజిట్ ఏంటంటే ఇక్కడ మైనస్ మూడు చేశాడు ఇప్పుడు ఏడు ఉంది కదమ్మా ఏడు నాలుగు అయిందంటే ఇక్కడ మూడు తగ్గించాడు అన్న ఆలోచన తెలియదు ఎంతమో మూడు తగ్గించాడు అదే మూడు ఏం చేశాడంటే ఇక్కడ పద్నాలుగులో మూడు తీస్తే పదకొండు అని తొమ్మిదిలో మూడు తీస్తే ఆరు అని పద్నాలుగులో మూడు తీసి పదకొండు ఆ యొక్క ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యాడు రైట్ ఇక్కడ కూడా ఏం చేద్దామంటే హాఫ్ ఆఫ్ ది లెటర్స్ కదా తీసుకొని కాబట్టి ఆ టవర్స్ అనేట హాఫ్ ఆఫ్ ది లెటర్స్ మొత్తం సిక్స్ లెటర్స్ కదమ్మా ఈ విధంగా రాసుకుందాం ఇక్కడ హాఫ్ ఆఫ్ ది లెటర్స్ని మనం పార్ట్లో డివైడ్ చేసుకుందాం ఓకే రైట్ చూడండి ఇక్కడ లెటర్ పై నెంబర్లు వేసుకున్నాం అనుకో ఈ విధంగా రాసుకోవాలి లెటర్ పై నెంబర్ ఒక రాసుకున్నాక వాడు ఏం చేస్తాడు విధంగా ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుదాని చూడమ్మా ఇక్కడ ఏం చేద్దామంటే ఈ యొక్క స్థానానికి వెళ్ళేటప్పుడు మూడు అనేది కలపదాం ఇరవై మూడుకు మూడు ఎంతమ్మా ఇరవై ఆరు పదిహేను మూడు పెంచితే పద్దెనిమిది ఇరవైకి మూడు పెంచితే ఇరవై మూడు రైట్ మరి రిమైనింగ్ హాఫ్ ఏం చేయాలి మూడు మూడు తగ్గించాలి కదా కాబట్టి ఇక్కడ మూడు తగ్గించాం అనుకో పంతొమ్మిదిలో మూడు తీస్తే పదహారు పద్దెనిమిదిలో మూడు తీస్తే పదిహేను అదేవిధంగా ఐదులో మూడు తీస్తే ఎంతమ్మా రెండు అన్న ఆలోచన తెలియాలి ఇప్పుడు లెటర్ పరంగా కన్వర్ట్ చేద్దాం చూడండి ఇరవై ఆరు అంటే ఎంతమ్మా జెడ్ పద్దెనిమిది ఆర్ ఇరవై మూడు అంటే డబల్యూ నెక్స్ట్ పదహారు అంటే ఎంతమ్మా పి పదిహేను ఓ రెండు బి ఈ విధంగా ఆన్సర్ చేసే విధానం రావాలి అంటే ఏం చేశాడు సేమ్ స్థానంలో కాదు ఎన్నింగ్ లెటర్ కాదు హాఫ్ ఆఫ్ ది లెటర్స్ మీద ఏంటి ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకొని రివర్స్ చేసుకోవడం జరిగిందనమాట ఫస్ట్ హాఫ్కి ఏంటంటే త్రీ ఇంక్రీజ్ చేసి రివర్స్ సెకండ్ హాఫ్ త్రీ డిక్రీజ్ చేసి రివర్స్ అనమాట రైట్ ఇప్పుడు చూడండి జెడ్ ఆర్ డబల్యూ పిఓబి జెడ్ఆర్ ఎక్కడ ఎక్కడుందమ్మా ఆప్షన్ ఫోర్లో ఇవ్వడం జరిగింది మరి ఒక ప్రాబ్లం అందరికీ అర్థమైంది కదమ్మా సరే అదే విధంగా ఎగ్జామ్స్ ఇచ్చినా ఇంకొక ప్రాబ్లం చూద్దామా రైట్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఏ విధంగా ఇచ్చాడు కొంచెం అవగాహన చేసుకోండి ఒక కోడ్ భాషలో ఆర్ ఇజీ క్వశ్చన్ ఎంత అన్నాడమ్మా ఇరవై మూడు అనడం జరిగింది ఇరవై మూడు అదేవిధంగా రామ్ని కోట్ చేశాడు ఎంతమ్మా ముప్పై ఏడుగా కోట్ చేయడం జరిగింది ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏంటంటే బాంబేని ఏ విధంగా కోట్ చేస్తావో అని అడుగుతున్నాడు రైట్ మరి ఈ ప్రాబ్లం చేయాలంటే కొంచెం అవగాహన ఉండాలి ఏంటంటే ఇప్పుడు చూడండి జనరల్గా ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఆరంటే అంత పద్దెనిమిది కదా మరి ఇక్కడ పద్దెనిమిది ఇరవై మూడు అయిందంటే ఏం చేశాడు అక్షరాల సంఖ్య మీద ఐదు పెంచాడు అన్న ఆలోచన తెలియాలి సేమ్ అదేవిధంగా చూద్దాం ఆర్ అంటే ఎంతమ్మా పద్దెనిమిది ఏ అంటే ఎంతమ్మా ఒకటి ఎం అంటే పదమూడు కదా కాబట్టి ఆ విధంగా ఆలోచిస్తే ఇది మొత్తం కలపదాం పద్దెనిమిది ఒకటి ఎంతమ్మా పంతొమ్మిది కదా పంతొమ్మిది పదమూడు ఎంత వచ్చిందమ్మా వెరీ గుడ్ కరెక్ట్ చెప్పండి ముప్పై రెండు మరి ఇక్కడ ఒక అక్షర మీద ఐదు పెంచారు అనుకుంటే ఇక్కడ మూడు అక్షరం మూడు ఐదు పదిహేను పెంచాం అనుకో ముప్పై రెండు పదిహేను ఎంత రావాలి నలభై ఏడు రావాలిగా అంటే ఇక్కడ ఎంత వచ్చింది ముప్పై ఏడు వచ్చింది కదా అంటే ఏంటంటే దాని అర్థం ఎక్కడైతే ఎలాగ ఐదు పెంచాడో ఇక్కడ కూడా అక్షరాలు ఎన్ని ఉన్నా సరే ఆ ఇచ్చిన విలువ మీద ఐదు పెంచాడు ఆలోచన తెలియాలి అంటే అక్కడ వచ్చిన వాల్యూకి ఐదు పెంచాడు ఇక్కడ వచ్చిన విలువకి ఐదు పెంచాడు ఇక్కడ కూడా వచ్చిన విలువకి ఏం చేయాలమ్మా ఐదు పెంచాలి అన్న ఆలోచన తెలిస్తే చాలనమాట రైట్ అదేవిధంగా చూడండి బి రెండు ఓ పదిహేను ఎం పదమూడు బి రెండు ఏ ఒకటి వై ఇరవై సేమ్ అదేవిధంగా ఫాలో అవుదాం వచ్చిన వాల్యూకి ఏం చేద్దామంటే ఐదు అనేది పెంచుదాం ఓకేనా రైట్ క్లియర్గా చూడండి అమ్మా రెండుకు పదిహేను కలిపితే ఎంతమ్మా పదిహేడు పదిహేడు పదమూడు అంతా ముప్పై ముప్పైకి రెండు కలిపితే ముప్పై రెండు ముప్పై రెండు ఒకటి ముప్పై మూడు ముప్పై మూడు ఇరవై ఐదు అంతమ్మా అమ్మా వెల్ యాభై ఎనిమిది యాభై ఎనిమిది ప్రతిదానికి ఇక్కడ వచ్చిన విలువకి ఐదు పెంచాడు కదమ్మా ఇక్కడ కూడా ఐదు పెంచాలి అనే ఆలోచన తెలియాలి మరి యాభై ఎనిమిదికి ఐదు పెంచితే ఎంతమ్మా అరవై మూడు కాబట్టి అరవై మూడు ఏ ఆప్షన్లో చూడండి ఆప్షన్ వన్ అని మనం సమాధానంగా తీసుకోవచ్చు అన్న ఆలోచన తెలియాలి మరి ఒక ప్రాబ్లం అర్థమైంది లేదా అంటే ఏం చేస్తానంటే అక్షరల పంకిలు వేసుకొని వాడు కలిపినా కలపకపోయినా సరే వచ్చిన విలువ మీద వాడు ఏం చేస్తానంటే ఇక్కడ ఐదైన స్థిర సంఖ్యను కలుపుతున్నాడు అనే ఆలోచన తెలియాలి రైట్ సరే నెక్స్ట్ వన్ నెక్స్ట్ ప్రాబ్లం చూడడం ఏ విధంగా ఇచ్చాడో కొంచెం అవగాహన చేసుకోండి ఒక కోడ్ భాషలో డెంట్ డిఈఎన్టీ ఈ డెంట్కి ఏం చేస్తాడంటే వాడు యాభై ఒకటి అయితే ఇవ్వడం జరిగింది యాభై ఒకటి అదే విధంగా లోడ్ ఎల్వో ఏడీకి ఏ విధంగా ఇచ్చాడు చూసుకున్నామా నలభై కింద కోడ్ చేయడం జరిగింది అదే భాషలో కాస్ట్గా మనం చెయ్యాలి ముందు దాన్ని సాల్వ్ చేసుకున్నాక వచ్చిన ఇన్స్ట్రక్షన్ బట్టి ఇక్కడ ఫాలో అవుదాం ఓకేనా రైట్ డి అంటే అంతమో నాలుగు కదా ఈ అంటే ఐదు ఏంటో పద్నాలుగు టీ ఫర్ ట్వంటీ ఇలాగ ఎక్సర్ బ్యాంకిలు వేసుకున్నా మనం కలిపామనుకో నాలుగున్న ఐదంత అమ్మా తొమ్మిది కదా మరి తొమ్మిది పద్నాలుగు కలిపితే ఇరవై మూడు ఇరవై మూడుకి ఇరవై మూడు కలిపితే అంతమ్మా ఎంత వచ్చింది ఇరవై మూడుకి ఇరవై కలిపితే నలభై మూడు అనే ఆలోచన తెలియాలి వన్ సెకండ్ చూసుకున్నమ్మా నాలుగు ఐదు తొమ్మిది పద్నాలుగు ఇరవై మూడు ఇరవై కలిపి అంత నలభై మూడు ఈ నలభై మూడు యాభై ఒకటి అయ్యిందంటే ఇక్కడ ఎనిమిది కలిపాడు అనుకుందాం ఎనిమిది సేమ్ ఇన్స్ట్రక్షన్ వచ్చిందనుకో ఇక్కడ కూడా అదే ఫాలో అవుదాం లేకపోతే ఇంకొక విధానంలో చేద్దాం ఓకేనా రైట్ ఇప్పుడు చూడండి ఎల్ పన్నెండు ఓ పదిహేను ఏ ఒకటి డి నాలుగు ఓకేనా రైట్ ముందు కలప్దాన్ని చూడండి అమ్మా ఓకేనా పన్నెండు పదిహేను అంతా ఇరవై ఏడు ఇరవై ఏడున్న ఒకటి ఎంతమ్మా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది నాలుగు ఎంత వచ్చిన ముప్పై రెండు మరి అక్కడ ఎనిమిది కలిపాడు కదమ్మా ఇక్కడ కూడా ఎనిమిది కలపదా మరి ముప్పై రెండుకి ఎనిమిది కలుపుతా నలభై వచ్చింది రాలేదా రైట్ మరి ఇక్కడ కూడా ఏ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలని ఈ యొక్క ప్రాబ్లం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట సి అంటే మూడు ఓ అంటే పదిహేను ఎస్ పంతొమ్మిది టీ ఇరవై అనమాట మరి ఇక్కడ కలపదా వచ్చిన విలువకి ఎనిమిది కలదాం ఓకేనా రైట్ మూడు పదిహేను ఎంతమ్మా పద్దెనిమిదే కదా మరి పద్దెనిమిది పద్దెనిమిది కలుపుతా ఎంతమ్మా వెరీ గుడ్ ముప్పై ఏడు ముప్పై ఏడు ఇరవై యాభై ఏడు ఓకేనా రైట్ మరి ప్రతి దగ్గర ఎనిమిది పెంచడానికి ఇక్కడ కూడా ఏం చేయాలి ఎనిమిది కలపాలి కదా మరి యాభై ఏడుకి ఎనిమిది కలిపితే అంత అరవై ఐదు ఓకేనా మరి అరవై ఐదు అంటే ఆప్షన్ చూసుకున్నాము ఆప్షన్ త్రీని మనం సమాధానంగా తీసుకోవచ్చు అన్న ఆలోచన తెలియాలి స్వానాలు ఉత్తర దిశగా ముప్పై మీటర్లు నడిచి తర్వాత ఎడం వైపునికి తిరిగి ఇరవై ఐదు మీటర్లు నడిచినది చివరగా కుడివైపునికి తిరిగి ముప్పై మీటర్లు నడిచనిది అయినా ప్రస్తుత స్థానం నుండి ప్రారంభ స్థానం ఎంత దూరంలో మరియు ఏ దిశలో ఉన్నదే అన్నాడనమాట రైట్ ఇప్పుడు క్లియర్గా చూసుకోండి క్వశ్చన్ ఏమన్నాడంటే ప్రస్తుత స్థానం నుండి అన్నాడనమాట కాబట్టి ప్రాబ్లం ట్రిక్ పరంగా చేసేటట్టు కొంచెం సెన్స్ అయితే ఉండాలన్నమాట ఇప్పటివరకు కూడా ఎగ్జామ్ పాయింట్లు ఎక్కువగా క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడంటే ప్రారంభ స్థానం నుండి ఆ వ్యక్తి ఏ దిశలో కలడో ఎంత దూరంలో కలడని ఎక్కువగా అడిగిన సందర్భాలు ఉన్నాయి అప్పుడప్పుడు ఈ విధంగా కూడా అడుగుతాడు అప్పుడు ఏ విధంగా చేయాలని చూద్దాం రైట్ ఈ యొక్క ప్రాబ్లమ్ ట్రిక్ పరంగా వెళ్ళిపోదాం రైట్ ముందే యొక్క ప్రాబ్లం చూడండి సోనాలు ఉత్తర దిశగా ముప్పై మీటర్లు నడిచే అన్నాడు కదమ్మా కాబట్టి ఉత్తర దిశ ముప్పే అయినప్పుడు ఏం రాసుకోవాలమ్మా ఊ ముప్పై రాయాలి ఏంటమ్మా ఊ ముప్పై భయ్ ఇలా రాయడం రావచ్చు రాదా వెరీ గుడ్ తర్వాత అక్కడి నుంచి ఎటువైపు వెళ్ళడమ్మా ఎడం వైపు రవే కదా ఎడం వైపు అనేటోడు మనం కన్ఫ్యూజ్ అవుతాం కదా ఈ ఇచ్చిన ఊ అనేది ఊతూ దాపలో ఉంది ఇయనేవా వెరీ గుడ్ ఊతూ దాప కాబట్టి ఇక్కడ ఊతూ దాప అని రాసుకోండి ఓకేనా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఊతూ దాప ఇలా రాసుకున్నాక అందరికీ తెలుసు కదమ్మా అలా దండం పెట్టేటప్పుడు కూడేంటి ఇటు రావాలి ఎడమంటే అటు పోవాలని తెలుసు కదమ్మా నెక్స్ట్ వన్ ఉత్తరం వైపు ముప్పి వెళ్ళాక ఓ ముప్పి అని రాసుకున్నాం అక్కడి నుంచి ఎడంవైపు అన్నాడు కదమ్మా ఊకు దండం పెడితే ఎడం వైపు పడే కదా అటువైపు ను దిశ వస్తుంది పడమరా వెరీ గుడ్ పడమర ఎంత వెళ్ళాడో క్లియర్గా చూసుకున్నామ్మా ఇరవై ఐదు అన్నాడు కాబట్టి ఇరవై ఐదు మళ్ళీ అక్కడి నుంచి ఎటువైపు వెళ్ళడము కుడివైపు అన్నాడు కదా అంటే దేని కుడివైపు చూడాలి పాకి ఈ పాకుడివైపు ఏమి వస్తుంది వెరీ గుడ్ ఉత్తరము ఉత్తరం ఎంత వెళ్ళాడు చూసుకోవడము ముప్పై అన్న ఆలోచన తెలియాలి ఇలాగా ఇచ్చిన లెక్కను రాసే విధానం రావాలి ఇలా రాయడం వచ్చాక ఆల్రెడీ గతంలో చెప్పుకోవడం జరిగింది ఒకే ఫ్యామిలీ ఉంటే కలపాలి ఆపోజిట్ ఉండి ఇక్కడ సేమ్ ఫ్యామిలీ ఉంటే ఆపోజిట్ ఉందనుకోమ్మ కట్ చేయాలని మనం నేర్చుకున్నాం ఒకే ఫ్యామిలీ కాబట్టి ఇక్కడ ఊ ముప్పై ఊ ముప్పై మొత్తం ఎంత వస్తుందమ్మా వెరీ గుడ్ ఊ అరవై అన్న ఆలోచన తెలియాలి ఊ అరవై నెక్స్ట్ వన్ పా ఇరవై ఐదుని యాస్టేజ్గా రాసుకుందాం ఇక్కడి వరకు అందరికీ అర్థమైంది కదమ్మా ఓకే ఇప్పుడు ఊ అంటే ఏంటమ్మా ఉత్తరం పా అంటే పడమర ఇప్పుడు ఉత్తరం పడమర అనేటప్పుడు ఈ ఉత్తరం పడమర అనేది ఒక ఇంటి పేర్ల అంటే కలపడానికి అవ్వదు పోనీ రెండు ఆపోజిట్లా కట్ చేయడానికి అవ్వదు అప్పుడు ఏం చేయాలంటే కొంచెం సెన్స్ వాడాలన్నమాట కొంచెం తెలివి అంటే మీకు ఆల్రెడీ ఉన్న తెలివిని కొంచెం పరిచయం చేస్తాను చూడండి పైకి ఉన్న దేశంలో ఏమంటారు ఉత్తరం కిందకున్న దిశని ఏమంటారమ్మా దక్షిణం ఇటువైపు ఉన్న దిశను తూర్పు అని ఇటువైపు పడమరని మీ అందరికీ తెలిసిందే అదేవిధంగా ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ యొక్క కార్నర్స్ కూడా మీకు తెలుసు కదమ్మా ఉత్తరానికి తూర్పుకి మధ్యన ఉన్న దిశను ఏమంటారమ్మా చెప్పడం ఈశాన్యం నెక్స్ట్ ఏంటమ్మా ఆగ్నేయం నైరుతి వాయుం అని తెలిసారు ఇప్పుడు చెప్పండి ఉత్తరం కాపోజిట్ ఏంటి దక్షిణం తూర్పు కాపోజిట్ పడమర ఈశాన్యం సైన్యం కాపోజిట్ ఏంటమ్మా నైరుతి వాయుం కాపోజిట్ ఆజ్ఞ ఇది తెలియాలన్నమాట రైట్ ఇప్పుడు చూడండి జనరల్గా మనం ప్రాబ్లం చేయాలి కదమ్మా ఇక్కడ ఊ అంటే ఉత్తరం పా అంటే పడమర ఒక ఇంటి పేర్లు కాదు అంటే కలపడానికి అవ్వదు పోయినా ఆపోజిట్ ఉన్నందుకో మనకి కట్ చేయడానికి అవ్వదు కాబట్టి ఆపోజిట్లు కాదు ఇంటి పేరు కాబట్టి ఊ అంటే ఏమన్నారు ఉత్తరం అన్నారు కదా పా అంటే పడమర కదా ఇప్పుడు ఆ ఉత్తరానికి ఈ పడమరకి మధ్యన ఉద్దేశం ఏమంటారమ్మా క్లియర్గా చూసుకోండి వెరీ గుడ్ వావ్యం ఏమొచ్చిందమ్మా వావ్యం నెక్స్ట్ ఈ అరవై ఇరవై అనేది మనం నేర్చుకున్న లిస్టులో ఉన్నాయి అమ్మా లేవు కదా అప్పుడు నీకు అలెడిగా కథల్లో చెప్పుకోవడం జరిగింది అరవై ఇరవై ఐదు అనేది మనం నేర్చుకున్న లిస్టులో లేనప్పుడు ఆ రెండు ఒకే యాంక్ చేత కట్ చేయండి అని మాట్లాడుకున్నాం కదా రైట్ ఈ అరవై ఇరవై ఏ యాంక్ చేత కట్ చేద్దాం వెరీ గుడ్ ఐదు ఎక్కడి చేత కట్ చేసుకున్నాను అనుకో ఐదు ఎంతలో వస్తుందమ్మా ఐదు పన్నెండులా ఐదు ఎంతలో ఐదు మరి పన్నెండు ఐదు అయినప్పుడు రిమైనింగ్ నెంబర్ రావాలి కదా రెండు ఐదు ఉంటే రిమైనింగ్ నెంబర్ ఎంత పదమూడు అన్న ఆలోచన తెలియదు కానీ మన టార్గెట్ ఇది ఓకేనా కాబట్టి ఐదు పన్నెండులో అరవై ఐదు ఐదు ఇరవై ఐదు ఐదు పదమూడులో ఎంతమా అరవై ఐదు అన్న ఆలోచన తెలియదు కాబట్టి ఏమో వస్తుందంటే అరవై ఐదు అయితే వాయివి అరవై ఐదు ఆప్షన్లో ఉందా లేదు చూసుకోండి లేదు లేదు కదా అనుకొని నువ్వు బాధపడకుండా కొంచెం సెన్స్ వాడే చాలామంది విద్యార్థులు ఏంటంటే అదేంటి సార్ అరవై ఐదు అయితే ఇచ్చాడు కానీ ఒక్క అరవై ఐదు ఉన్న బాగున్ను ఇక్కడ అనుకుని చాలామంది ఏంటంటే రకరకాల ఆలోచనలు వస్తాయి క్లియర్గా చూడండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా మనం ట్రిక్ పరంగా చేసింది ఎప్పుడూ కూడా ఇక్కడ వాయువ్యం అరవై ఐదు వచ్చింది కదమ్మా మనం ఎప్పుడూ కూడా ఇది వచ్చింది బయలుదేరిన స్థానం నుండి ఏ దిశలో కలడు ఎంత దూరంలో కలడు అదేవిధంగా ప్రారంభ స్థానం నుండి ఏ దిశలో కలడు ఎంత దూరంలో కలడు అనేది అనేటప్పుడు మాత్రము ఈ విధంగా ఎక్కువగా నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ క్వశ్చన్స్ ఆ విధంగానే ఇస్తాడు కాబట్టి ఇలా చేయాలి కానీ అడిగిన ప్రశ్న కరెక్ట్గా చూసుకోండి కొంచెం అవగాహన చేసుకోండి నీకు అర్థమైపోతుంది వాడు ఏమన్నాడంటే ప్రస్తుత స్థానం నుండి అన్నాడనమాట అర్థమైంది కదమ్మా రైట్ ఈ విధంగా దీనికి ఆపోజిట్టే కదమ్మా కాబట్టి ఇక్కడ కూడా ఆపోజిట్ వెయ్యాలి ఓకేనా రైట్ మరి వాయువు ఇంకా ఆపోజిట్ అని చూసుకోండి వాయువు ఇంకా ఆపోజిట్ ఏముంది ఆగ్నేయం ఈ విధంగా తీసుకోవాలి మరి దూరం అంటావా నా దగ్గర నుంచి నీకు వంద మీటర్ల దూరం అనుకో నీ దగ్గర నుంచి నాకు అదే దూరం కదమ్మా అరవైది ఫిక్సే కాబట్టి ఆగ్ని అరవై ఏదే ఆప్షన్ చూసుకున్నామ్మా కాబట్టి ఆప్షన్ వన్ మనం సమాధానంగా తీసుకోవచ్చు ఇలాగ ప్రాబ్లం చేసేటప్పుడు క్వశ్చన్స్ అవగాహన చేసుకోవాలి ట్రిక్ పరంగా చేసాము కదా మనం చప్పట్లు కొట్టేయకూడదు ఆ యొక్క ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవ్వాలంటే లాస్ట్లో అడిగిన ప్రశ్న అవగాహన చేసుకోవాలని చెప్తున్నా మరి ఈ ప్రాబ్లం అందరికీ అర్థమైంది కదమ్మా సరే మరి ఎగ్జామ్స్ ఇచ్చిన ఇంకొక ప్రాబ్లం చూద్దామా రైట్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఏ విధంగా ఇచ్చాడో కొంచెం అవగాహన చేసుకోండి రైట్ గడియారం పది గంటల సమయం చూపించినప్పుడు గంటల ముళ్ళు ఉత్తర దిశ వైపు చూపిస్తే ఒక మంచిది ముందేం చేద్దాం గడియారం వేసుకుందాం గడియారం అంటే మనందరికీ తెలుస్తుంది కదమ్మా ఈ విధంగా నాలుగు అంకెలతో గడియారం వేసుకుందాం పన్నెండు ఆరు మూడు తొమ్మిది ఈ విధంగా నాలుగు అంకెలతో గడియారం వేసుకుందాం గడియారల సమయం ఎంత చూడండి పది అన్నాడు కదమ్మా కాబట్టి ఈ పది పదకొండు గురించి మనకు తెలిస్తే చాలు పది ఎప్పుడైతే అన్నాడో మనందరికీ తెలుసు అంటే గంటల ముళ్ళు ఎక్కడుంటుందమ్మా వెరీ గుడ్ పది దగ్గర ఉంటుంది నిమిషాల ముళ్ళు ఎక్కడుంటుందమ్మా పన్నెండు దగ్గర ఉంటుంది ఓకే అయితే గడియారంలో సమయం పది గంటలు అయినప్పుడు గంటల ముళ్ళు ఏ దేశం అన్నాడు ఉత్తరం అన్నాడు కదమ్మా అంటే గంటల ముళ్ళు అంటే ఈ యొక్క ముళ్ళు అనేది ఏ దేశం చూపిస్తుంది అన్నాడు ఉత్తర దేశం చూపిస్తుంది అన్నాడు అనమాట ఏ దేశమ్మా ఉత్తరము అంతే రైట్ అలా అదే సమయంలో నిమిషాల ముల అడిగితే బాగున్నాం కానీ అది అడిగేది ఏంటంటే క్లియర్గా చూసుకోండి ఏ సమయానికి గంటల ముల నైరుద్దేశం చూపిస్తుందా అన్నాడనమాట రైట్ ఇప్పుడు ఈ యొక్క ప్రాబ్లం చేసేటప్పుడు కొంచెం నీకు తెలివి రావాలి ఆల్రెడీగా గతంలో మనం మాట్లాడుకునే విషయమే ఒకసారి క్లారిటీ ఇస్తున్నాను చూడు ఒక సర్కిల్ అంటే ఎన్ని డిగ్రీలమ్మా క్లియర్గా అవగాహన చేసుకోండి మూడు వందల అరవై డిగ్రీలే కదా ఈ పాయింట్ నుంచి పైకి చేసే దిశని ఏమంటారు ఉత్తరం అని మనం నేర్చుకున్నాం అదే ఆ పాయింట్ నుంచి కిందకు చూసే దిశని ఏమనుకున్నాం అమ్మా దక్షిణమని ఇటువైపు ఉన్న దిశను తూర్పు అని ఇటువైపు ఉన్న పడమరని మనం క్లియర్గా నేర్చుకోవడం జరిగింది ఒక సర్కిల్ అంటే మూడు వందల అరవై డిగ్రీలే కదా మరి ఇక్కడ ఎన్ని భాగాలు వచ్చాయి చూడండి క్లియర్గా ఊతూ దాపంటే ఎన్ని భాగాలు వచ్చాయి గుడ్ నాలుగు భాగాలు అప్పుడు ఒక భాగం ఎన్ని డిగ్రీలు అవుతుందమ్మా వెరీ గుడ్ తొంభై డిగ్రీలో అంటే తొంభై 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 అనే విషయం అంత ఇప్పుడు చెప్పండి ఊకి తూకి మధ్య కోణం అంతమ్మ తొంభై తూకి దాకి తొంభై దాకి పాకి తొంభై పాకి ఊకి తొంభై అనే విషయం అందరికీ తెలిసిందే అంటే ఒక రకంగా చెప్పాలంటే ఊ తూ దాప ఊ తూ దాప కదమ్మా ఊ తూ దాప అని మనం రాసుకున్నాం కదమ్మా ఈ ఊతూ దాపాలు పక్క పక్క దిశల మధ్య కోణం ఎంతమ్మా వెరీ గుడ్ తొంభై డిగ్రీలో అన్న ఆలోచన తెలియాలి అలాగా నువ్వు తొంభై డిగ్రీలు కోణం ఉండేటట్లు బాగా విడదీయమ్మా రైట్ ఇక్కడ చూడండి పైకి ఉత్తరం అన్నాడే కదా దానికి ఆపోజిట్ అనేటప్పుడు ఇదే కదా అవుతుంది అవునా కదా మరి అదేవిధంగా దీనికి కాపోజిట్ అంటే ఇదే కదమ్మా ఇలాగ దానికి ప్లస్ అనమాట దీనికి కాపోజిట్ చూడండి ఇక్కడ దీనికి ఇదిలమ్మం దీనికి ఇదిలమ్మ దీనికి ఇదిలమ్మం దీనికి ఇదిలమ్మ అలా విడదీసుకోండి మరి అటు పక్క ఉత్తరం అన్నాడు అంటే రియల్గా ఊతు దాప క్లాక్ వైజ్లో ఉంటుంది యాంటీ క్లాక్ వైజ్ చూసుకోండి అమ్మా ఇలా గీసుకో ఉన్నా కదా ఈ ఊతు ద క్లాక్ వైజా అంటే క్లాక్ వైజా వెరీ గుడ్ క్లాక్ వైజా మరి ఇక్కడ ఊ ఉందంటే నెక్స్ట్ ఇక్కడేమి ఉండాలి క్లియర్గా చెప్పండి అమ్మా ఇక్కడేమి ఉండాలి వెరీ గుడ్ ఏముండాలమ్మా ఊ తర్వాత నెక్స్ట్ లమ్మం కదమ్మా ఇక్కడ తూ ఉండాలి అన్న ఆలోచన తెలియాలి మరి ఇక్కడేముండాలమ్మా ఉండాలమ్మా ద నెక్స్ట్ ఇక్కడ ఏమి ఉండాలమ్మా ప ఇలాగా ఊతూ దాప అనేది ఉండాలి అన్న ఆలోచన తెలియాలి కాబట్టి ఈ విధంగా మనం ఏం చేస్తామో ఇలాగ విడదీసుకోవడం జరిగింది ఇక్కడి వరకు అర్థమైందే లేదు రైట్ వాడు ఏమన్నాడంటే ఏ సమయానికి గంటల ముల్లు నైరుద్దేశం చూపిస్తుంది అన్నాడు అనమాట అంటే గంటల ముళ్ళు అంటే మనం క్లియర్గా చూసుకోండి అంటే ఈ యొక్క ప్రాబ్లం చేసేటప్పుడు ఆప్షన్ పెట్టి వెళ్ళాలమ్మా ఆప్షన్ పెట్టి ఇప్పుడు క్లియర్గా చూసుకుంటే ఈ యొక్క టయాన్ని మనం పార్ట్స్లో డివైడ్ చేసుకున్నాం ఓకేనా రైట్ మరి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ యొక్క పాయింట్ ఈ యొక్క పాయింట్ ఉన్నప్పుడు ఈ ఉత్తరానికి కాబోతుంది దక్షిణమే కదమ్మా వాటి మధ్య కోణం ఎంతమ్మా తొంభై ప్లస్ తొంభై నూట ఎనభై అటువైపు చూసిన తొంభై ప్లస్ తొంభై నూట ఎనభైయే కదా ఓకే ఈ విధమైన అవగాహన తెలిస్తే చాలు ఇప్పుడు టైం చూసుకుంటే ఇక్కడ మూడు ఉంది కదమ్మా నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఎంత ఉంటుందమ్మా ఇక్కడ నాలుగు నెక్స్ట్ ఐదు ఇక్కడ విధంగా ఏడు ఎనిమిది ఇక తొమ్మిది పది పదకొండు పన్నెండు అదేవిధంగా ఒకటి ఈ విధంగా రెండు ఈ విధంగా ఉంటుందని తెలుసు కదా మరి అయితే ఒక్కొక్క టైం వేద్దాం అంటే కరెక్ట్గా ఒకసారి కొంచెం సెన్స్ వాడితే ఇక్కడ ఐదుం పావు అన్న మనకు అమ్మ ఐదు పావు అనేటప్పుడు గంటల ముళ్ళ ఎక్కడ ఉంటుందమ్మా ఐదు కొంచెం దాటి కొంచెం దాటి నెక్స్ట్ వన్ ఏంటంటే నిమిషాల ఎక్కడ ఎక్కడుంటుందమ్మా ఈ పదిహేను దగ్గర ఉంటుంది మూడు దగ్గర ఉంటుంది అనమాట అవునా కాదు ఐదు పది అనేటప్పుడు నిమిషాల ముళ్ళు ఏంటంటే మూడు దగ్గర గంటల ముల ఐదు మీద కొంచెం దాడుతుంది అంతే కానీ ఎగ్జాక్ట్లీ కావాలంటే అప్పుడు గంటల ముళ్ళు ఎక్కడ ఉండాలి ఇప్పుడు ఏ ముళ్ళు గురించి అడుగుతున్నాడు గంటల ములు ఏది అన్నాడు కదమ్మా గంటల ముళ్ళు ఎక్కడ ఉండాలి ఇప్పుడు నాలుగుకి ఏడుకి అనేటప్పుడు గంట 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 కదమ్మా అప్పుడు ఏ సమయం ఐదున్నర గంటలు తీసుకున్నాం అనుకో సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళాం అనుకో అప్పుడు గంటల ముళ్ళు ఉంటుందంటే కొంచెం అవగాహన చేసుకుంటే ఈ గంటల ములు అనేది ఐదుకి ఆరుకి కరెక్ట్ గా మధ్యలో ఉంటుంది అనమాట మధ్యలో నెక్స్ట్ వన్ నిమిషాల ముందు ఎక్కడ ఉంటుందమ్మా ఆరు దగ్గరే ఉంటుందన్నమాట చూడండి ఇప్పుడు ఇవాడు ఏమడిగా అంటే గంటల ములు ఏ దిశను చూపిస్తుంది గంటల మూల దిశను ఏ సమయంలో చూపిస్తుంది అంటే దట్స్ మీన్ ఎగ్జాక్ట్లీ చూపిస్తుంది అనేటప్పుడు ఇప్పుడు నాలుగుకి ఏడుకి మూడు గంటలు తేడా కదమ్మా జనరల్గా మనం మాట్లాడుకుంటే మరి నాలుగు ఏడుకి ఎగ్జాక్ట్లీ మూడు గంటలు మూడు గంటలు తేడా అనేటప్పుడు ఇక్కడ మూడు గంటలు తేడా ఇక్కడ మూడు గంటలు తేడా ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఎగ్జాక్ట్లీ అనుకో ఐదున్నర అనేటప్పుడు చూడండి నాలుగుకి ఒక గంటన్నర కలిపితే ఐదున్నర మళ్ళీ ఐదున్నర గంటన్నర కలిపి తేడు వచ్చిందా రాలేదా అంటే ఎగ్జాక్ట్లీ ఐదున్నర దగ్గర మాత్రమే నైరు చూపిస్తుంది కాబట్టి ఆప్షన్ టూని మనం సమాధానంగా తీసుకోవచ్చు అని ఆలోచన తెలియదు అదే నాలుగు గంటలు తీసుకున్నాం అనుకో అప్పుడు గంటల ఎక్కడ ఎక్కడుంటుందమ్మా నాలుగు దగ్గర ఉంటుంది కాబట్టి అప్పుడు దక్షిణ దిశ కాబట్టి నైరుతి కాదు కదమ్మా ఈ ఆప్షన్ కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి నాలుగున్నర అనుకోటప్పుడు ఆ గంటల మూల ఎక్కడుంటుందమ్మా నాలుగు ఐదుకి మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ ఐదు దాడదు కాబట్టి ఇది కూడా కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఐదు ఉపా అనేటప్పుడు గంటల ఎక్కడ ఉంటుందమ్మా ఐదు మీద కొంచెం దాడుతుంది కానీ ఐదు ఆరుకి మిడిల్లో రాదు కదమ్మా ఐదు కారుకి మిడిల్ వచ్చింది ఏంటంటే ఐదున్నర సమయంలో కాబట్టి ఇప్పుడేంటమ్మా నైరు దేశం చూపిస్తుందన్న ఆలోచన తెలియాలి ఆ యొక్క సమయం అంటే ఐదున్నర ఇప్పుడు అర్థమైంది కదమ్మా గడియారంలో సమయం పది గంటల సమయం సూచించినప్పుడు గంటల మూడు ఉత్తర దేశం చూపిస్తే మరి ఊతు దాపను రాసుకునే విధానం వస్తే అప్పుడు మనకు అందరికీ తెలిసింది కదమ్మా ఊకి తూకి మధ్యలో ఉన్నదిస్తున్నా ఏమంటారంటే క్లియర్గా నేర్చుకున్నాం కదమ్మా ఇక్కడేమంటారు ఊతూతాపకి మధ్యలో ఉన్న దిశను ఈ ఆ నై వా అని నేర్చుకున్నాం కదమ్మా ఇయ నైవా ఇప్పుడు ఏమన్నాడు ఏ సమయంలో గంటల మూడు నైరు చూపిస్తుందంటే చూపిస్తుంది అంటే మరి దక్షిణకి పడమరకి మధ్యలో ఉన్న దేశం ఏమంటారు నైరుతే అంటారు మనం నేర్చుకున్నాం కదా కాబట్టి ఈ యొక్క సమయం అనేటప్పుడు ఎగ్జాక్ట్లీ ఐదున్నరకే అన్న ఆలోచన తెలియాలి అర్థమైంది లేదా రైట్ ఈ విధంగా ప్రాబ్లం చేసే విధానం వస్తే ఈ యొక్క ప్రాబ్లం అనేది అడ్జస్ట్మెంట్ చేయొచ్చు అలా కాకుండా సింపుల్గా పది గంటల సమయం చూపించినప్పుడు అందులో గంటల ముళ్ళు ఉత్తర దేశం చూపించినప్పుడు నిమిషాల ముళ్ళు ఏదీ అన్నాడనుకో ఈజీగా ఆన్సర్ ఈ సమయం పెట్టేవచ్చు వాడు అడిగే క్వశ్చన్ దృష్టిలో వెళ్ళుకొని మనం ఏమైనా డయాగ్రామ్ అనేది వేయాలి ఈ యొక్క ప్రాబ్లం అందరికీ అర్థమైంది కదమ్మా రైట్ మంచిగా అవగాహన చేసుకోండి అదేవిధంగా ఎగ్జామ్స్ ఇచ్చిన ఇంకొక ప్రాబ్లం చూద్దామా రైట్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఏ విధంగా ఇచ్చాడో కొంచెం అవగాహన చేసుకోండి ఒక ముసలి వ్యక్తిని చూపిస్తూ అంకుర్ ఈ విధంగా అంటున్నాడు అనమాట అంటే ఎవరిని చూపిస్తూ ఒక మెసులు వ్యక్తిని చూపిస్తూ ఎవరు చెప్తున్నారు అంకుర్ ఈ విధంగా అంటున్నాడు అనమాట రైట్ అంకుర్ ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం చూడండి అంటే అతను కుమారుడు అంటే ఒక ముసలి వ్యక్తిని చూపిస్తున్నాడు కదమ్మా అంటే ఈ వ్యక్తి ఎవరంటే ఒక ముసల వ్యక్తి అనమాట ఎవరమ్మా ముసలి వ్యక్తి ముసలి వ్యక్తి అనమాట రైట్ ఎవరమ్మా ఈ ముసల వ్యక్తి రైట్ ఇక్కడ అంటే అతని కుమారుడు అంటే ఇతని యొక్క కుమారుడు అంటే అతని కుమారుడు అంటే వేడు ఒక విషయం గుర్తుంచుకోండి మనకంటే తర్వాత తర్వాత తరమే కదా మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ నా కుమారుడు అంటే నా తర్వాత తరమే కదమ్మా ఆ విధంగా అతను కుమారుడు మగవాళ్ళకి ఏంటంటే పైన గీత వేశాను ఆడవాళ్ళకి ఏంటంటే సర్కుల్లో పెడతాను అది గుర్తుంచుకోండి కాబట్టి అతను కుమారుడు అంటే అతను మగవాడే కాబట్టి పైన గేదె పెట్టి అతను కుమారుడు ఈయన అతను కుమారుడు ఏమన్నాడంటే క్లియర్గా చూసుకోండి అతను కుమారుడు నా కుమారునికి బాబాయి నా కుమారునికి బాబాయి అంటే నా కుమారుడికి బాబాయ్ అంటే నాకు అన్నదమ్ముడే కదమ్మా ఎవరు చెప్తున్నారు అంకురేగా చెప్తున్నాడు అంకురేమన్నాడంటే అతని అతను కుమారుడు అతను కుమారుడు అంటే ఇతను నా కుమారుడికి బాబాయ్ అంటే నాకు అన్నదమ్ముడే కదమ్మా అంటే నా యొక్క అన్నదమ్ముడే అనమాట అంటే నా కొడుకు బాబాయ్ అర్థమైందేమో నాకు అన్నదమ్ముడు అయితే నా కొడుకు బాబాయి వన్ సెకండ్ క్లియర్గా చూసుకోండి ఒక ముసలి వ్యక్తిని చూపిస్తూ అంకుర్ ఈ విధంగా అంటున్నాడు అతను కుమారుడు అతను అంటే ముసలి వ్యక్తి అతను యొక్క కుమారుడు ఈయన ఎవరో కాదమ్మా నా కుమారునికి బాబాయి అంటే అంటే నాకు సోదరుడు అంటే నా కుమారుడికి బాబాయి అంటే నా అన్నదమ్ముడు బాబాయ్ అవుతాడు కదమ్మా ఆ విధంగా అనమాట నా అన్నదమ్ముడు నా కొడుకు ఏమవుతాడు బాబాయ్ కదమ్మా చిన్నోడైతే అయితే అలాగే ఆ విధంగా చెప్పడం జరిగింది ఈ విధంగా డయాగ్రామ్ వేసి రావాలి అడు అడిగిన ప్రశ్న ఏంటంటే ముసలి వ్యక్తి అంకురుకు ఏమగును అంకురు ఎక్కడే ఉన్నాడు కదమ్మా అంకురుకు ముసలి వ్యక్తి ఏమో ఉన్నాం వీళ్ళిద్దరు అన్నదమ్ములు కదా మరి అతనికి తండ్రి అయితే అంకురుకు కూడా ఏమవుతాడమ్మ తండ్రి ఒక విషయం గుర్తుంచుకోండి అన్నదమ్ములు అనే పదం వచ్చిందంటే ఒక అమ్మ నాన్నకు పుట్టిన వాళ్ళే కొంతమంది చిన్న పెద్ద పిల్లలు అవ్వచ్చు కదా అనుకుంటారు అదేం కాదమ్మా అన్నదమ్ములు అనే పదం వచ్చిందంటే ఒక అమ్మ నాన్నకు పుట్టిన వాళ్ళే అక్క చెల్లె అనే పదం వచ్చిందంటే ఒక అమ్మ నాన్నకి పుట్టిన వాళ్ళే అనే విషయాన్ని గుర్తుంచుకో రైట్ కాబట్టి ఏంటంటే అన్నదమ్ము లేనివాడు ఇద్దరు ఒక అమ్మగా నాకు పుట్టిన వాళ్ళే కాబట్టి ఎదురు తండ్రి అయినాడు అనుకో అంకురికి కూడా ముసలి వ్యక్తి ఏమవుతామో తండ్రి కాబట్టి అడిగిన క్వశ్చన్ కూడా అంకురికి ముసలి వ్యక్తి ఏమవునంటేమో తండ్రి కాబట్టి ఆప్షన్ త్రీని మనం సమాధానంగా చేసుకోవచ్చు రైట్ నెక్స్ట్ ప్రాబ్లం చూడడామో ఏ విధంగా ఇచ్చాడు కొంచెం అవగాహన చేసుకోండి బి యొక్క తండ్రి ఏ ఓకే బి యొక్క కుమార్తె సి బి యొక్క సోదరుడు డి ఏ కుమారుడి ఆ కుటుంబంలో బి ఒక స్త్రీ అయినా సి మరియు ఈల మధ్య సంబంధం ఏమిటి అన్నాడనమాట రైట్ డయాగ్రేమ్ వేద్దాం కొంచెం అవగాహన చేసుకోండి రైట్ బియొక కుమారుడు ఏ అన్నాడు కదమ్మా బిని ఇక్కడ తీసుకున్నకు కుమారుడు అంటే కిందకు చూపించాలి ఎవరమ్మా బి యొక్క కుమారుడు తిరిగి చూసుకున్నా రైట్ బి యొక్క తండ్రి ఏ అన్నాడు కదా కాబట్టి డయాగ్రీని వేసేటప్పుడు కొంచెం అవగాహన చేసుకోవాలి కన్ఫ్యూజ్ గాబరపడద్దు రైట్ బి యొక్క తండ్రి అన్నాడు కదమ్మా ఎవరి యొక్క ఎవరికు ఎవరి దృష్టి అంటున్నాడో ఆ వ్యక్తిని మొట్టమొదటి వేసుకోవాలి బి యొక్క అన్నాడు కాబట్టి బీని ఇక్కడ వేసుకోవాలి తండ్రి అంటే పైతరం వాడు కాబట్టి పైకి చూపించాలి ఎవరమ్మా ఏ కాబట్టి ఈ విధంగా గీత వేయాలా అన్న ఆలోచన తెలియాలి అంటే ఈ యొక్క పాయింట్ క్లియర్ నెక్స్ట్ పాయింట్కి వద్దాం చూడండి అమ్మ బి యొక్క కుమార్తె సి అన్నాడు కదమ్మా ఎవరు యొక్క బి యొక్క కుమార్తె అన్నాడు కాబట్టి కిందకు చూపించాలి ఎవరమ్మా సి ఆడదు కాబట్టి సర్కిల్లో పెట్టాలని మీకు గతంలో చెప్పడం జరిగింది నెక్స్ట్ పాయింట్ చూడండి ఏ విధంగా అన్నాడు బి యొక్క సోదరుడు డి అన్నాడు ఎవరు యొక్క బి సోదరుడు అంటే సేమ్ తరం వాడే కాబట్టి ఈ విధంగా సైడ్ గీత గీసి ఈ విధంగా మగవాడే కాబట్టి పైన గీత వేయాలి అన్న ఆలోచన తెలియాలి నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం ఏ యొక్క కుమారుడు ఈ అన్నాడు అనమాట ఎవరి యొక్క కుమారుడు ఏ యొక్క కుమారుడు ఏ ఇక్కడ ఉన్నాడంటే కుమారుడు ఎవరంట మరి ఈ అన్నాడు కదమ్మా మరి ఇతని యొక్క సోదరుడు అవుతాడు కదమ్మా కాబట్టి ఏ యొక్క కుమారుడు ఈ అన్న ఆలోచన తెలియాలి అంటే ఏ సంతానమే కదా మరి కుమారుడు అనేటప్పుడు ఇతని యొక్క సోదరుడే కదమ్మా అన్న ఆలోచన తెలియాలి ఇలాగా ఈ విధంగా వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ డయాగ్రామ్ వేసుకున్నాం ఇక్కడి నుంచి చూడండి ఏమన్నాడు ఆ కుటుంబంలో బి ఒక స్త్రీ అయినా అంటే బి అనేది ఒక ఆడదైతే స్త్రీ అయితే వాడు అడిగిన క్వశ్చన్ చూడండి అమ్మా సి మరి ఈల మధ్య సంబంధం ఏమిటి అన్నాడనమాట మరి సీ మరి ఈల మధ్య సంబంధం అనేటప్పుడు సికి ఈ ఏ మగున అంటే తల్లి యొక్క సోదరుడే కదమ్మా మరి తల్లి యొక్క సోదరుడు ఏమవుతాడు రియల్గా అయితే మేనమామ అవుతాడనమాట అది ఇంగ్లీష్ పరంగా మాట్లాడుకుంటే మెటర్న్ అంకులు అంటాడు ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెట్రన్ అంకుల అంకులు రెండు ఇచ్చాడనుకో అక్కడ మెటర్న్ అంకులు అనేది మ్యాండేటరీ అలా కాకుండా అంకులు ఇచ్చాడనుకో ఓన్లీ అంకులు మాత్రం ఇచ్చాడు అనుకో మనం హ్యాపీగా రిసీవ్ చేసుకోవచ్చు అంటే ఈ సికి ఈ ఏమొగనమ్మా అంకులు రైట్ అదేవిధంగా ఈకి సి ఏమొగనమ్మా మరి యొక్క సోదరు యొక్క కూతురే కదమ్మా ఏమవుతుందమ్మా మేనకోడలు అంకులు మేనకోడలు ఎక్కడుందమ్మా ఆప్షన్ త్రీని మనం సమాధానంగా తీసుకోవాలి అలా కాకుండా మేనకోడలు ఈ విధంగా మేనమామిస్త ఆన్సర్ కాదా అంటే కరెక్టేనమ్మా అంటే మన ఆప్షన్ బట్టి పోవాలి అనమాట బి యొక్క సోదరుడు ఏ సి యొక్క సోదరి బి మరియు బాలు డి యొక్క తల్లి సి అయితే డిఏ యొక్క అన్నాడు కొంచెం అవగాహన చేసుకోండి బి యొక్క సోదరుడు ఏ అన్నాడు కదమ్మా బి ఇక్కడ రాసుకున్నాం సోదరుడు అంటే సేమ్ తరం వాడే కాటి ఈ విధంగా గీత తీసుకున్నాక ఏ కదమ్మా అక్కడ మగవాడగా పైన గీతాం నెక్స్ట్ ఏమన్నాడు చూడు సి యొక్క సోదరి బి ఎవరి యొక్క సోదరి సి యొక్క సోదరి అంటే సి యొక్క సేమ్ తరమే కాబట్టి సోదరు బి అన్న ఆలోచన తెలియాలి మరియు బాలుడు డి యొక్క అంటే ఎవరి యొక్క అమ్మా డి యొక్క తల్లి సి అనమాట అంటే డీని ఇక్కడ రాసుకున్నాం అనుకో అమ్మా తల్లి అన్నాడు కదమ్మా పైకి చూపించి సర్కిల్లో పెట్టాలి బాలుడు డి అంటే ఈయన కూడా మగవాడే కదమ్మా ఇలాగా ఈ విధంగా డయాగ్రామ్ వేసే విధానం రావాలి అయితే అడిగిన ప్రశ్న చూసుకోండి ఏమన్నాడు అయితే డిఏ యొక్క అన్నాడు అన్నమాట అంటే డి ఏకి ఏమవుతాడనమాట క్లియర్గా చూసుకుంటే ఏకి బి ఏమవుతాడమ్మా అక్క చెల్లెలే కదమ్మా అది పెద్ద అయిన వచ్చు చిన్న అవ్వచ్చు అంటే ఏకి బి సోదరు అవుతుంది అదేవిధంగా ఏకి సీ ఏమవుతుందమ్మా వెరీ గుడ్ సోదరే కదా మరి సోదరి యొక్క కుమారుడు ఏమవుతాడమ్మా వెరీ గుడ్ మేనల్లుడు కాబట్టి ఆప్షన్ ఫోర్ని మనం సమాధానంగా తీసుకోవచ్చు అర్థమైంది కదమ్మా రైట్ ఎగ్జామ్స్ ఇచ్చిన ఇంకొక ప్రాబ్లం చూడండి ఏ విధంగా ఇచ్చాడో కొంచెం అవగాహన చేసుకోండి ఈ క్రింది ఇవ్వబడిన సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు తెలపండి అన్నాడు ఏబిసిడిఈఫ్ జిహెచ్ఐ మరియు జే అని పది మంది విద్యార్థులు తూర్పు దిశకు అభిముఖంగా ఒక వరుసలో కూర్చున్నారు అన్నాడు అనమాట రైట్ మరి అందరికీ తెలిసిందే కదమ్మా తూర్పు దిశ అంటే ఇటువైపు ఉండడం కాదు తూర్పు తీసుకునేటప్పుడు మన జనరల్గా అందరికీ తెలియాలి తూర్పు తీసేటువైపు కాబట్టి ఎడమంటే పైకి ఉండాలి అంటే కిందకు ఉండాలని జనరల్ అవగాహన అయితే రావాలన్నమాట రైట్ ఎప్పుడైతే ఆ జనరల్ అవగాహన వస్తుందో ఈ యొక్క ప్రాబ్లం మనం ఈజీగా సాల్వ్ చేయవచ్చు రైట్ నెక్స్ట్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది జస్ట్ మొత్తం పది మంది ఉన్నారని అందరూ తూర్పు వైపు చూస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం చూడు బి మరియు ఎఫ్లో ఆ వరుసలో చివరిని కూర్చోలేదు అన్నాడనమాట అంటే బిఎఫ్ అని ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడితే ఏమన్నాడంటే వీళ్ళట చివరు అసలు కూర్చోలేదు అంటున్నాడు అనమాట ఓకే అంటే చివరి కూర్చునేటట్లు ఉండకూడదు ఆ బీ నైన్ ఎఫ్ నైన్ ఓకే అంటే ఫస్ట్ పాయింట్ ఈ విధంగా రాసుకున్నాం నెక్స్ట్ ఏమన్నాడంటే జీ డికు ఎడం వైపున కూర్చున్నాడు ఎవరికి ఎడం వైపున డికు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు కదా డీకు అన్నాడు కాబట్టి ఈ డీ ఇక్కడ రాసుకున్నాం అనుకో డీని ఇక్కడ రాసుకున్నాం అనుకో డీకి ఎడం వైపున అంటే ఇటు చూసే వ్యక్తికి ఎడం వైపు అంటే పైకి కదమ్మా ఆ డికి ఎడంవైపున జీ ఉండాలి అన్న ఆలోచన తెలియాలి ఎవరు ఉండాలమ్మా జీ ఓకే నెక్స్ట్ పాయింట్ అదే పాయింట్తో కనెక్టింగ్ పాయింట్ చూద్దాం హెచ్ జేకు కుడివైపుని కూర్చున్నాడు అన్నాడమ్మాట ఎవరికమ్మా జేకు అన్నాడు కదమ్మా ఇక్కడ జే రాసుకున్నాం అనుకో జేకు అన్నాడు కదా జేను రాసుకున్నాం కాబట్టి జే కుడివైపు అంటే ఎటు రావాలమ్మా కిందకు రావాలి కాబట్టి ఇక్కడ ఎవరు ఉండాలంటే హెచ్ ఉండాలి అన్న ఆలోచన తెలియాలి అంటే ఇక్కడ చూడండి మనం ఫస్ట్ పాయింట్ ఆ విధంగా అక్కడ రాసుకోవడం జరిగింది ఈ సెకండ్ పాయింట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం ఈ విధంగా రాసుకోవడం జరిగింది ఒక రైట్ జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఎందుకంటే మరలా ఆ పాయింట్ దగ్గరికి వెళ్లకుండా ఈ యొక్క ప్రాబ్లం ఏ విధంగా కొన్ని సెకండ్లో చేయాలో ఆ విధంగా అనమాట రైట్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏమన్నాడంటే ఈ మరి ఏలుక మధ్యన నలుగురు వ్యక్తులు కలరా అన్నాడు అంటే ఈకి ఏకి మధ్య ఎంతమంది ఉన్నారమ్మా నలుగురు వ్యక్తులు అట ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి ఏ విధంగా వేసుకున్నామంటే ఈయన ఇక్కడ రాసుకున్నాం అనుకో ఒకనా ఈయన ఇక్కడ రాసుకున్నాం అనుకో ఈ ఈ కీ కామె ఏకి మధ్య నలుగురు అన్నాడు కదమ్మా అంటే ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు అనమాట సరిపోయింది కదమ్మా అంటే ఈ కామె ఏల మధ్య నలుగురు అన్నాడు కాబట్టి ఈయన ఇక్కడ రాసుకున్నా ఒక అర్థమైంది కదమ్మా చూడండి క్లియర్గా ఈ కామె ఏల మధ్య నలుగురు అన్నాడు కాబట్టి ఈ విధంగా ఈ ఏల మధ్య నలుగురు ఉండేటట్లు తీసుకున్నాను అనమాట అంటే తరుడు పాయింట్ కూడా మనం రఫ్గా రాసుకోవడం జరిగింది ఈ ఫస్ట్ పాయింట్ని రాసుకున్నాం సెకండ్ రాసుకున్నాం థర్డ్ రాసుకున్నాం ఓకేనా రైట్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడండి ఏమన్నాడు ఐ బీకు కుడివైపున వైపున ఉన్నాడు అని అనమాట ఎవరికి కుడివైపున బి కుడివైపున వైపున అంటే బీని ఇక్కడ తీసుకున్నానుకో అనుకో బీకు కుడివైపు వైపు అంటే రావాలి రావాలన్న కిందకి రావాలి కాబట్టి ఈ బీ కుడివైపున వైపున ఎవరు ఉన్నారట ఐ ఉన్నాడు అన్నాడు బీ కాబట్టి ఈ బీని విధంగా రాసుకున్నాను నెక్స్ట్ ఏమన్నాడు క్లియర్గా చూసుకోవడం నెక్స్ట్ పాయింట్లోకి వెళ్తే ఎఫ్ డికు వైపున ఎవరికమ్మా డీకు అన్నాడు కాబట్టి డీని ఇక్కడ రాసుకుంటే ఎడమంటే పైకి కదా ఉండాలి కాబట్టి ఇక్కడ ఎఫ్ ఉండాలి అన్న ఆలోచన తెలియదు ఓకే నెక్స్ట్ వన్ ఈ యొక్క ఫోర్త్ పాయింట్ని కూడా మనం రఫ్గా రాసుకోవడం జరిగింది నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఏ మరియు డీల మధ్యన జే ఉన్నాడు అన్నాడు ఎవరు ఉన్నాడు అటమ్మా జే ఉన్నాడు అన్నాడు కదా ఎవరి మధ్యన ఏ కామ డీల మధ్య అన్నాడు కాబట్టి ఏ ఇక్కడ డీ ఇక్కడ రాసుకున్నాం అనుకో ఏ కామ డీల మధ్యన ఈ జే అనేవాడు ఉన్నాడని ఈ పాయింట్ రాసుకోవడం జరిగింది నెక్స్ట్ అందులో కనెక్టింగ్ పాయింట్ ఏమన్నాడంటే ఈ మరియు ఎఫ్ల మధ్య జి అన్నాడు కదమ్మా ఈ ఇక్కడ ఎఫ్ ఇక్కడ రాసుకున్నా అనుకో ఈ కామ ఎఫ్ల మధ్య జి అన్నాడు కాబట్టి ఈ యొక్క పాయింట్ కూడా మనం రఫ్గా రాసుకోవడం జరిగింది నెక్స్ట్ పాయింట్ లాస్ట్ పాయింట్ చూసుకుంటే హెచ్ మరియు సీల మధ్యన ఇద్దరు వ్యక్తులు అన్నాడు కదమ్మా హెచ్ ఇక్కడ రాసుకున్నా అనుకోమా అదేవిధంగా హెచ్ కామ సీ హెచ్ కామ సీల మధ్య ఇద్దరు వ్యక్తులు ఇది ఇలాగ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం పాయింట్ రూపంలో రాసుకోవడం జరిగింది అయితే ఈ యొక్క ప్రాబ్లమ్ ఏ విధంగా ఫిలప్ చేయాలని చూద్దాం రైట్ ఈ యొక్క ప్రాబ్లం ఏంటంటే కొంచెం డిఫరెంట్ వేలో ఇవ్వడం జరిగింది గతంలో ఎడమవైపు అంటే ఇమీడియేట్ లెఫ్ట్ని అదేవిధంగా కుడివైపు అంటే ఇమీడియేట్ రైట్ని మనం తీసుకున్న సందర్భాలు ఉన్నాయి ఈ యొక్క ప్రాబ్లం ఏంటంటే ఆ విధంగా తీసుకెళ్తే ఎడ్జస్ట్ కంటే కాని విధంగా ఇవ్వడం జరిగింది అంటే లాజిక్గా ఇవ్వడం జరిగింది అంటే ఈ యొక్క ప్రాబ్లంలో వాడి యొక్క ఆలోచన ఏంటంటే ఎడం వైపు అనేటప్పుడు వాడు ఎక్కడైనా కూర్చోవచ్చు కుడివైపు అనేటప్పుడు వాడు ఎక్కడైనా కూర్చోవచ్చు ఇమీడియట్ లెఫ్ట్ అంటే నేను ఎడంవైపుని కూర్చోవాలి ఇమీడియట్ రైట్ అంటే కుడివైపుని కూర్చోవాలని ఈ యొక్క ప్రాబ్లం ద్వారా తన యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది రైట్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం అర్థమైంది కదా మొత్తం పది మంది వ్యక్తులు ఉన్నారని నెక్స్ట్ ఈ యొక్క పాయింట్ ద్వారా ఏమర్థమైందంటే బీ కామ ఎఫ్లు చివరిలో కూర్చోవడం లేదని ఈ యొక్క పాయింట్ ద్వారా జీడికి వైపున ఉన్నారని ఈ పాయింట్ ద్వారా హెచ్ జేకి కుడివైపున ఉన్నారని అదేవిధంగా ఈ యొక్క పాయింట్ ద్వారా హెచ్ కామ సీల మధ్య ఇద్దరు ఉన్నారని ఈ యొక్క పాయింట్ ద్వారా ఐబీకి ఎడంవైపు ఉన్నాడని ఈ యొక్క పాయింట్ ద్వారా ఎఫ్ డికి ఎడం వైపున ఉన్నాడని ఇక్కడ ఏంటమ్మా కుడివైపు అమ్మ రైట్ మరి ఇక్కడ చూసుకుంటే ఏ కామ డీల మధ్య జే అనే వ్యక్తి ఉన్నాడని ఇక్కడ ఈ కామ ఎఫ్ల మధ్య జి అనే వ్యక్తి ఉన్నాడని ఈ యొక్క ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ రాయడం జరిగింది అయితే ఆల్రెడీగా ఈ యొక్క పాయింట్ కూడా ఈ కామె ఏల మధ్య నలుగురు అన్నాడు కదమ్మా ఈ విధంగా రాసుకున్నాం అడ్జస్ట్మెంట్ చేయాలో చూద్దాం చూడండి అమ్మా బి ఎఫ్లు చిట్టు చివరి కూర్చోకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి ఈఏ ఉన్నారు కదమ్మా వీళ్ళిద్దరిలో ఎవరైనా ఇక్కడ లింక్ కనెక్ట్ అవుతుందో లేదో చూద్దాం ఆల్రెడీ ఎవరు కనెక్ట్ అవుతున్నారమ్మా ఏ అనే వ్యక్తి కనెక్ట్ అవుతున్నాడు కదా ఇక్కడ చూసుకోండి ఏ అనే వ్యక్తి కనెక్ట్ అయినట్టుగా ఫిలప్ చేసుకుందాం అంటే ఏ జే డి రైట్ ఏ ఇక్కడ ఉన్నాడు కాబట్టి జే ఇక్కడ రాసుకొని ఇక డి రాద్దాం ఏ జే డి రైట్ నెక్స్ట్ మన డిఏ ఉంది కదమ్మా ఆ డి కనెక్టింగ్ ఇక్కడ ఉంది కదమ్మా కాబట్టి డిఎఫ్ డి ఇక్కడ ఉంది కాబట్టి ఇలాగే ఎఫ్ అని రాసుకుందాం ఓకే ఇక్కడ వరకు అందరికీ బాగానే ఉంది నెక్స్ట్ అమ్మా ఈ యొక్క పాయింట్లు ఎక్కడైనా ఎఫ్ ఇక్కడ కనెక్ట్ అయింది కదమ్మా ఎఫ్ జిఈ కాబట్టి ఇది కూడా కనెక్ట్ చేద్దాం ఎఫ్ ఉంది కాబట్టి ఇక్కడ జి ఇక్కడ ఈ అని సరిపోయింది అనమాట అంటే ఈ యొక్క మూడు పాయింట్లు మనం మెప్ చేయడం జరిగింది నెక్స్ట్ అలా చూసుకుంటే ఏదైనా పాయింట్ కనెక్ట్ అవుతుందో లేదో చూద్దాం జీ డి అన్నాడు కదమ్మా ఆ జీ అనేటప్పుడు జీ కూడా డి ఉన్నాడు సరిపోయింది జే అన్నాడు కదమ్మా హెచ్ కనెక్ట్ చేయాలన్నమాట రైట్ నెక్స్ట్ ఇక్కడ ఎంతమంది ఫిలప్ చేసినా ఒకసారి చూసుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వ్యక్తులని ఏమో కరెక్ట్గా అవగాహన వస్తుంది కదా ఎంతమంది వ్యక్తులు ఫిలప్ చేసుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వ్యక్తులు అనమాట మొత్తం ఎంతమంది అన్నాడు క్లియర్గా చూసుకోండి అమ్మా మరి జే వరకు ఇచ్చాడంటే పది మంది అనమాట అంటే మిగిలిన నలుగురు వ్యక్తులు ఏంటంటే ఇక్కడ నలుగురు ఉన్నారు కదమ్మా ఆ నలుగురిని ఇక్కడ ఫిలప్ చేసేద్దాం ఓకేనా రైట్ ఇక్కడ హెచ్ అని అదేవిధంగా నెక్స్ట్ ఏంటమ్మా ఈ విధంగా సి అదే ఫిలప్ చేసేద్దాం అయితే కొంతమంది వేదాల డౌట్ వస్తుంది సార్ సి పై నుండి హెచ్చి కింద ఉండొచ్చు కదా అలాగే ఎందుకు ఉండాలంటే అందుకే డౌట్ వస్తుంది కాబట్టి ఇక్కడ సిఏ రాద్దాం ఇక్కడ హెచ్ఏ రాద్దాం ఓకేనా ఇక్కడ హెచ్చు ఉండడానికి ఇక్కడ సీ ఉండాలి అని ఇక్కడ సి ఉండడానికి ఇక్కడ హెచ్చు ఉండాలనే ఆలోచన మనకు రాదు ఈ విధంగా మొత్తం పది మంది వ్యక్తుల్ని ఫిలప్ చేయడం జరిగింది ఓకే ఈ యొక్క పాయింట్ కూడా మనం చేస్తాం ఈ యొక్క పాయింట్ చూడడం బీఐ అన్నాడు కదమ్మా ఇంకెక్కడ బీఏ లేదు కదా ఆ బిఏని హ్యాష్ స్టేజ్కి ఇక్కడ రాసుకుందాం ఇలా రాసుకున్నాక ఈ బీఐలు కూడా రాస్తామన్నమాట రైట్ ఈ విధంగా డయాగ్రీ వేసుకున్నాక వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని వాడు ఇచ్చిన క్వశ్చన్స్ని ఏ విధంగా కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చేయాలో చూద్దాం రైట్ నెక్స్ట్ ప్రాబ్లం చూడడం ఏ విధంగా ఇచ్చాడు కొంచెం అవగాహన చేసుకోండి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీ కన్వీనియంట్గా ఈ విధంగా ఉంచడం జరిగింది క్వశ్చన్ చూద్దాం డికి ఎడం వైపున రెండవ స్థానంలో కూర్చున్న వ్యక్తి ఎవరో అన్నాడు ఎవరికి వైపున మరి ఇటువైపు చూసే వ్యక్తికి ఎడం వైపు అంటే పైకి కదమ్మా కుడివైపు వైపు అంటే కిదే కదా మరి డికి ఎడం వైపు రెండవ స్థానం అంటే డి ఉన్నాడు కదమ్మా ఎడం వైపు రెండో స్థానం అంటే చూడాలి పైకి ఒకటి రెండో స్థానం ఎవరు ఉన్నారమ్మా జీ ఉన్నాడు కాబట్టి ఆప్షన్ ఫోర్ని మనం సమాధానంగా తీసుకోవచ్చు అన్న ఆలోచన తెలియాలి మరి ఈ ప్రాబ్లం అందరికీ అర్థమైంది కదమ్మా సరే అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా రెట్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఏ విధంగా అన్నాడు ఎడంవైపు నుండి లెక్కించిన అర్థమైంది కదా మరి ఇటువైపు చూసే వ్యక్తికి లెఫ్ట్ హ్యాండ్ ఇటు అంటే రైట్ హ్యాండ్ మరి ఎడం వైపు అంటే అటువైపు నుంచి ఇటువైపు చూడడం అనమాట అర్థమైంది కదమ్మా మరి కుడివైపు అని అనుకుంటే ఇటువైపు నుంచి అటువైపు చూడడం జనరల్గా అర్థమైంది కదమ్మా ఒక వ్యక్తికి ఎడమ కుడి అనేటప్పుడు అటు ఇటు అన్న ఆలోచన తెలియాలి మరి వైపు నుంచి చూసినట్లయితే అంటే దాని అర్థం అంటే పైనుండి చూసినట్లయితే ఏడవ స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడవ స్థానంలో ఎవరు ఉన్నారమ్మా హెచ్ మరియు సి అంటే హెచ్ లేదా సి అని కాబట్టి ఆప్షన్ ఫోర్ని మనం సమాధానంగా తీసుకోవచ్చు అర్థమైంది కదా ఒక వ్యక్తి పరంగా అనేటప్పుడు దండం పెడితే లెఫ్ట్ ఇటు రైట్ ఇటు జనరల్గా ఎడమంటే పైనుంచి చూడాలి జనరల్గా కూడంటే కింద నుంచి చూడాలి అన్న ఆలోచన తెలియదు ఎప్పుడు తూర్పు వైపు చూసేటట్లు నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దామా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ సిక్స్టీ ఫోర్ చూడండి ఏ విధంగా ఇచ్చాడు కొంచెం అవగాహన చేసుకోండి ఈ క్రింది వనిలో ఏదో ఒక చివరిన ఖచ్చితంగా కూర్చున్నది ఎవరు ఖచ్చితంగా అంటే ఎగ్జాక్ట్లీ వన్ ఎవరు అన్నమాట ఎగ్జాక్ట్లీ వన్ ఎవరు ఈ మరి ఖచ్చితంగా అన్నాడంటే ఆడు డిసైడ్ అయిపోవాలన్నమాట మరి ఇక్కడ డిసైడ్ అవ్వలేదుగా సిఏహెచ్ అని డౌట్ కాబట్టి వాడు ఖచ్చితంగా ఆయన పదం వాడంటే ఎగ్జాక్ట్లీ ఎవరు కూర్చున్నాడు ఆ కూర్చున్న వ్యక్తిని చూపించి అంటే ఈ కాబట్టి ఆప్షన్ త్రీని మనం సమాధానంగా తీసుకోవచ్చు అన్న ఆలోచన తెలియదు మరి ఈ ప్రాబ్లం అర్థమైంది కదమ్మా ఓకే అదేవిధంగా నెక్స్ట్ ఏ విధంగా ఇచ్చాడో క్లియర్గా చూసుకోండి ఎఫ్కి తక్షణమే పొరుగువారు ఎవరు అని అనమాట అంటే దాని అర్థం ఏంటంటే పొరుగువారు అంటే దాని అర్థం ఎదురుగా ఉన్నవారని కాదు ఈ యొక్క ప్రాబ్లం పరంగా పొరుగువారంటే దట్స్ మీన్ నైబర్స్ అనమాట అంటే చుట్టుపక్కల ఉన్నవాలి అనమాట ఎఫ్కి చుట్టుపక్కల ఈ పక్క ఎవరున్నారమ్మా జీ ఉన్నాడు ఈ పక్క ఎవరు ఉన్నారమ్మా డి ఉన్నాడు జీ మరియు డి కాబట్టి ఆప్షన్ ఫోర్ని మనం సమాధానంగా తీసుకోవాలి ఈ విధంగా అవగాహన అయితే చేసుకోవాలి రైట్ నెక్స్ట్ ఈ యొక్క ప్రాబ్లం ఏ విధంగా ఇచ్చాడో చూద్దాం ఒక సంవత్సరం జనవరి నెల బుధవారంతో ప్రారంభమైనది అన్నాడనమాట ఏ నెల జనవరి నెల గురించి మాట్లాడుతున్నాడు జనవరి నెల గురించి మాట్లాడుతున్నాడంటే వాడు ఏదో రకంగా హింట్ ఇస్తున్నాడు అనమాట జనవరికి ఎన్ని రోజులు క్లియర్గా చెప్పగలరమ్మా ముప్పై ఒక్క రోజులు అనే విషయం మనందరికీ తెలిసిందే ఆర్డ్ డేస్ కాబట్టి దేని చేత భాగించాలమ్మా ఏడు చేత భాగించాలి భాగిస్తే ఏడు నాలుగు ఇరవై ఎనిమిది అంటే నాలుగు వారాలు అనే విషయం మనందరికీ తెలుసు హార్డ్ డేస్ ఎంత వస్తుందమ్మా త్రీ ఆర్డ్ డేస్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అయితే ఈ యొక్క ప్రాబ్లం ద్వారా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను మీకు చాలా ఉపయోగపడుతుంది క్లియర్గా వినండి ఒక జనవరికి ముప్పై ఒక రోజులు అనే విషయం అందరికీ తెలిసిందే నాలుగు వారాలు అంటే దాని అర్థం నాలుగు స్వామివారాలు నాలుగు మంగళవారాలు నాలుగు బుధవారాలు నాలుగు గుర నాలుగు శక్రి నాలుగు శని అనమాట రైట్ మరి ఈ మూడు రోజులు అనేవి నాలుగో వారాలు లేవు కదమ్మా అంటే నాలుగు వారం తర్వాత ఒక వచ్చే వారం అంటూ ఉంటే ఐదో వారం కదమ్మా ఈ మూడు రోజులు ఐదో వారానికి సంబంధమా అని ఆలోచన తెలియాలి అంటే నాలుగు వారంలో మి మిగిలినాక కదమ్ ఇది వస్తుంది నెక్స్ట్ ఒక వారం అంటూ ఉంటే ఇది ఐదో వారానికి సంబంధం అంటే ఈ మొదటి వచ్చిన మూడు మూడు రోజులు ఐదు సార్లు వస్తాయి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఐదో వారానికి కదమ్మా ఒక అడ్వాన్స్గా వారం అంటూ ఉంటే ఇది ఐదో వారం సంబంధం కాబట్టి మొదట వచ్చే మూడు రోజులు ఐదు సార్లు వస్తాయి అంటే ఐదో వారం కాబట్టి ఐదు సార్లు వస్తాయని గుర్తుంచుకోవాలి అది ఎందులో ఉందనుకో నాలుగు సార్లు వస్తుంది అనమాట అంటే మొదట వచ్చే మూడు రోజులు ఐదు సార్లు వచ్చును మిగిలిన రోజులు నాలుగు సార్లు వచ్చుననే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈ జనవరిలో మొదటి రోజైన సోమవారం స్వామివారం అనుకో ఆ నెలలో ఎన్ని ఉంటాయి ఉంటాయంటే ఇది ఐదో వారాన్ని కదమ్మా ఐదు స్వామివారాలు అదేవిధంగా అంటే ఐదు మంగళవారాలు బుధవారం అంటే ఐదు బుధవారాలు వస్తుంది కాబట్టి నాలుగు గురువారాలు ఇలాగా వాడు కొన్ని కొన్ని సందర్భాలు అడుగుతాడు అన్నమాట ఒక సంవత్సరంలో జనవరి నెల బుధవారంతో ప్రారంభమైన ఆ నెలలో ఎన్నో బుధవారాలు కలవనేటప్పుడు అంటే మొదట వచ్చే ఆర్డర్స్ మూడు మిగిలే కదమ్మా అంటే మొదట వచ్చే మూడు రోజులు ఐదు సార్లు వస్తాయి అలా కాకుండా నవంబర్ నెల ఇచ్చిన టూ ఆర్డర్స్ ఉంటాయి కదా మొదట వచ్చే రెండు రోజులు ఐదు సార్లు వస్తాయి మిగిలిన నాలుగు ఇలా కొంచెం సెన్స్ వాడాలన్నమాట ట్రైనా ఒక సంవత్సరంలో జనవరి నెల బుధవారంతో ప్రారంభమైంది అంటే దాని అర్థం ఆ నెలలో ఎన్ని బుధవారాలు ఉంటాయంటే ఈ విధంగా అవగాహన చేసుకుంటామా ఐదు బుధవారాలు అనమాట రైట్ మరి బుధవారాలు ఐదు ఉన్నాయనుకో అనుకో కూడా ఎంత వస్తుందమ్మా ఐదు సార్లే నెక్స్ట్ ఏంటి వస్తుందమ్మా శుక్రవారం కూడా ఐదు సార్లే అన్న ఆలోచన తెలియదు ఎందుకని బుధవారంతో ప్రారంభమైన కదా మొదట మూడు రోజులు అంటే బుధ గురు శుక్రే కదమ్మా ఇవి ఐదు సార్లు వస్తాయి అన్న ఆలోచన తెలియాలి మిగిలినవన్నీ నాలుగు సార్లు మాత్రమే వస్తాయి అన్న ఆలోచన తెలియాలి రైట్ అయితే ఈ యొక్క ప్రాబ్లంలో వాడు ఏమన్నాడో కొంచెం అవగాహన చేసుకోండి ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి రెండవ నాలుగో శనివారాలు అన్నాడు అంటే రెండవ శనివారం అంటే ఒకటి నాలుగో శనివారం అన్నాడు కాబట్టి అది ఒకటి రెండవ శనివారం అన్నాడు కదా ఇది ఒకటి నాలుగు రెండవ శనివారం అన్నాడు కదమ్మా కాబట్టి ఒకటి నాలుగో శనివారం అన్నాడు కదమ్మా ఇది ఒకటి అన్న ఆలోచన తెలియదు ఓకే నెక్స్ట్ వన్ అన్ని ఆదివారాలు సెలవులట అర్థమైందా ప్రతి రెండో శనివారం అన్నాడు కాబట్టి అదొక శనివారం నెక్స్ట్ నాలుగో శనివారం కాబట్టి ఒకటి రాసుకున్నాం అన్ని ఆదివారాలు సెలవు అంటే ఆదివారం ఈ లిస్టులో లేదు కదమ్మా అంటే ఐదు సార్లు రాదు కదా ఈ లిస్టులో ఉంటుంది కాబట్టి ఎన్నిసార్లు వస్తుంది నాలుగు సార్లు వస్తుందని విషయాన్ని గుర్తుంచుకోవాలి అయితే మొత్తం ఎన్ని లేనట్లమ్మా ఒకటి ఒకటి నాలుగు మొత్తం అంటే ఆరు సెలవులు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఏంటమ్మా ఆరు సెలవులు వాడు అడిగిన ప్రశ్న ఏంటంటే ఆ యొక్క ఆ నెలలో అంటే కార్యాలయం యొక్క పని దినాలు ఎన్ని మొత్తం పని దినాలు కావాలంటే మొత్తం ఎన్ని రోజులు ముప్పై ఒక రోజులు కదమ్మా జనవరికి మరి ఎన్ని రోజులు సెలవులమ్మా ఆరు రోజులు కదమ్మా ఆ ముప్పై ఒకటి ఆరు తీసామనుకో ఎంత వస్తుందమ్మా ఇరవై ఐదు పని దినాలు ఆరు సెలవులు ఆ ఆరులో ఏంటంటే ఒకటి రెండవ శనివారము ఇంకొకటి ఏంటంటే నాలుగో శనివారము మిగతా నాలుగు ఏంటంటే ఆదివారాలు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటే ఈ లిస్టులో ఉంది కాబట్టి ఇలాగా ముప్పై ఒకటిలో ఆరు సెలవులు తీస్తే ఇరవై ఐదు పని దినాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇరవై ఐదు అంటే ఆప్షన్ టూను మనం సమాధానంగా తీసుకోవచ్చు అన్న ఆలోచన తెలియాలి రైట్ నెక్స్ట్ ప్రాబ్లం చూడడం ఏ విధంగా ఇచ్చాడు కొంచెం అవగాహన చేసుకోండి ఒక సాధారణ సంవత్సరంలో ఏ రెండు నెలలు ఒకే క్యాలెండర్ను కలిగి ఉంటాయి అన్నాడనమాట మరి సాధారణ సంవత్సరం అన్నాడంటే మన ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే మనం పరిచయం చేసుకోవడం జరిగింది రైట్ కోడ్స్ అందరికీ తెలుసు కదమ్మా సాధారణ సంవత్సరం అనేటప్పుడు జనవరి కోడ్ సున్నా ఫిబ్రవరికి అంత మూడు మరి లీప్ సంవత్సరం మనకు జనవరి ఎంత అమ్మా ఆరు ఫిబ్రవరి రెండు కానీ సాధారణ సంవత్సరం అన్నాడు కాబట్టి నార్మల్గా కోడ్లు వేసేద్దాం ఒకే రైట్ ఇప్పుడు చూడండి ఏ ఏ రెండు నెలలు ఒకే క్యాలెండర్ కలిగి ఉండవు అన్నాడు అనమాట అంటే కలిగి ఉండవు అంటే దాని అర్థం ఏంటంటే సమానంగా లేని నెంబర్లో ఆన్సర్ అనమాట ఇప్పుడు చూడండి జనవరి కోడెంతమ్మా సున్నా మరి జూలై కోడెంతమ్మా వెరీ గుడ్ కరెక్ట్గా చెప్పండి జూలై కూడా ఎంతమ్మా ఆరు అనమాట రైట్ ఇప్పుడు సెప్టెంబర్ కూడా ఎంత క్లియర్గా చెప్పండి అమ్మా ఐదు డిసెంబర్ కోడ్ ఐదు ఫిబ్రవరి కోడెంతమ్మా వెరీ గుడ్ మూడు నవంబర్కి మూడే మరి ఏప్రిల్ కూడెంతమ్మా చెప్పండి క్లియర్గా ఆరు జూలైకి ఆరు అనమాట రైట్ ఇప్పుడు క్లియర్గా చూసుకోండి వాడు ఏమన్నాడంటే ఇక్కడ ఏ రెండు నెలలు ఒకే క్యాలెండర్ కలిగి ఉండవు అన్నాడు కదమ్మా మరి ఐదు ఈజీ కోస్ట్ ఐదు వచ్చిందంటే ఇవి ఒకే క్యాలెండర్ కలిగి ఉంటాయి అనమాట మరి మూడు ఈజీ కోస్ట్ మూడు వచ్చిందంటే ఇది సమానమైనది అనమాట మరి ఆరు ఈజీ క్వశ్చన్ ఆరు వచ్చిందంటే ఇవి సమానమైనమాట మరి సున్నా ఈజీ క్వశ్చన్ ఆరు సమానం కానెట్టే కదమ్మా కరెక్ట్ ఆప్షన్ వన్ మనం సమాధానంగా తీసుకోవాలి ఒక సాధారణ సంవత్సరం అన్నాడు కాబట్టి ఆడ తగ్గట్టు కరెక్ట్గా ఓడలు వేస్తే మరి ఇక్కడ సమానం 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 వచ్చిందంటే ఆడు మెయిన్ అవ్వడం సరదే కదమ్మా ఈక్వల్ 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 నాట్ ఈక్వల్ కాబట్టి ఆప్షన్ వన్ మనం సమాధానంగా తీసుకోవచ్చు మరి ఒక ప్రాబ్లం అందరికీ అర్థమైంది లేదా వెరీ గుడ్ అదేవిధంగా ఎగ్జామ్స్ ఇచ్చిన ఇంకొక ప్రాబ్లం చూద్దామా రైట్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒక గడియారం ఉదయం ఎనిమిది గంటలు చూపినది ఉదయం ఎనిమిది గంటల కట్ట ఓకే అదే గడియారం అదే రోజులో మధ్యాహ్నం రెండు గంటల సమయం చూపు సమయానికి గంటల ముళ్ళు తిరిగిన కోణమే అంత అన్నాడనమాట మన అందరికీ తెలుసు ఒక గడియారం అనుకో ఇక్కడ పన్నెండు అంకెలు వేసుకున్నాం అనుకో గడియారం తీసుకున్నాక ఇక్కడి నుంచి చుట్టూ తిరిగి ఇక్కడికి వచ్చిందంటే ఎన్నమా పన్నెండు గంటలు తిరిగినట్లే కదమ్మా మరి పన్నెండు గంటలు ఈజ్ ఈక్వల్స్ మన అందరికీ తెలుసు మూడు వందల అరవై డిగ్రీలు తిరుగుతుందన్నమాట అంతే కదమ్మా ఇక్కడ ఒక వృత్తం అనేటప్పుడు అంటే మూడు వందల అరవై డిగ్రీలు అని తెలుసు కదమ్మా అక్కడ ఇక్కడి నుంచి ఇక్కడ చుట్టూ తిరిగి ఇక్కడికి వచ్చిందంటే మూడు వందల అరవై డిగ్రీలు తిరిగినట్లు అదే గంటల ముళ్ళు గురించి మాట్లాడుతున్నాం అనుకో ఇక్కడ గంటల ముళ్ళు ఒకళ్ళు ఉందనుకో అమ్మ అలా చుట్టూ తిరిగింది ఇక్కడికి వచ్చిందంటే పన్నెండు గంటలు తిరిగినట్లు కాబట్టి పన్నెండు గంటల ఈ జీ కోస్టు మూడు వందల అరవై మరి గంట ఈజీ కోస్ట్ ఎంత అవుతుందో ఒక గంట ఈజీ కోస్ట్ ముప్పై డిగ్రీలు అనే విషయం మన అందరికీ తెలిసిందే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పరంగా వెళ్ళిపోవచ్చు ఉదయం ఎనిమిది గంటలలో మధ్యాహ్నం రెండు గంటలంటే ఎనిమిది గంటలకి రెండు గంటల గ్యాప్ చూసుకున్నానుకోమ్మా తొమ్మిది పది పదకొండు పన్నెండు ఒకటి రెండు అంటే ఎన్ని గంటలమ్మా ఆరు గంటలనమాట ఈ విధంగా ఆరు గంటలు గంటలైనప్పుడు ఏమన్నాడంటే గంటల ముళ్ళు తిరుగుకోవడమే అంత అన్నాడు ఒక గంట ముప్పై అయినప్పుడు గంట ప్లేస్లో ముప్పి వేసుకున్నాం అనుకోమ్మ ఆరు ఎంత వస్తుందమ్మా నూట ఎనభై డిగ్రీలు అన్న ఆలోచన తెలియాలి నూట ఎనభై అంటే ఆప్షన్ టూ మనం సమాధానంగా తీసుకోవచ్చు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా కొంచెం అవగాహన చేసుకోండి రైట్ ఏకరీతిగా అదనపు సమయం పొందే ఒక గడియారం ఆదివారం ఉదయం ఏడు గంటలకు ఐదు నిమిషాలు తక్కువ సమయం చూపుతుంది అయితే ఆ వెంటనే వచ్చే ఆదివారం సెవెన్ పిఎంకు ఐదు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్లు అధిక సమయం చూపుతుంది అయినా ఆ గడియారం సరైన సమయం ఏ రోజు చూపుతుంది అన్నాడనమాట రైట్ ముందు ప్రాబ్లన్ని కొంచెం అవగాహన చేసుకుంటే సెవెన్ ఏఎం చూశాడనమాట ఆదివారం నెక్స్ట్ వీక్ ఏంటంటే అదే ఆదివారం సెవెన్ పిఎంకి అయితే చూడడం జరిగిందనమాట రైట్ నెక్స్ట్ వన్ ఆ సెవెన్ ఏఎం చూసినప్పుడు ఐదు నిమిషములు లేటు అని చెప్పడం జరిగింది అదే సెవెన్ పిఎం చూసినప్పుడు ఐదు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్లు ఫాస్ట్ అని తెలియజేశాడనమాట రైట్ ముందు జనరల్గా అవగాహన చేసుకుంటే ఈ ఆదివారం నుంచి ఆదివారం అంటే దినార్థం డేస్ క్యాప్ అమ్మా సెవెన్ డేస్ గ్యాప్ అనే ఆలోచన తెలియాలి సెవెన్ డేస్ అదేవిధంగా సెవెన్ ఏఎం నుంచి సెవెన్ ఏఎం కంపేర్ అమ్మ సెవెన్ డేస్ అనేది ఫిక్స్ అయ్యి కానీ ఇప్పుడు సెవెన్ పిఎంకి చూశాడు అంటే కదమ్మా ఆ టైంలో ఐదు నిమిషాలు నలభై ఎనిమిది సెకండ్లు ఫాస్ట్ అన్నాడు కదా కాబట్టి ఏంటంటే ఈ సెవెన్ ఏఎంకి సెవెన్ పిఎంకి టార్గెట్ చూసుకుంటే ఒక ట్వెల్వ్ అవర్స్ అనమాట మరి ఒక రోజు అంటే ఎన్ని గంటలమ్మా ఇరవై నాలుగు గంటలు కదా ఇరవై నెలలు ఇక్కడ అనుకో మరి ఏడు రోజులు అంటే ఏడు ఇంటి ఇరవై నాలుగు ప్లస్ ఇక ట్వల్ అవర్స్ అనమాట మొత్తం గంటల్లో మార్చుకుందాం ఓకేనా రైట్ ఏడు ఇరవై నాలుగులు అనేటప్పుడు ఏడు ఇరవైల నూట నలభై ఏడు నెలల ఇరవై ఎనిమిది నూట నలభై ఇరవై ఎనిమిది అంతా నూట ఇరవై ఎనిమిది ఇక్కడ పన్నెండు మొత్తం నూట ఎనభై గంటలు అనమాట గంటల్లోకి మొత్తం మార్చడం జరిగింది రైట్ మరి ఇక్కడ లేటు ఇక్కడ ఫాస్ట్ అన్నాడు కదమ్మా దీన్ని కూడా మిక్సిడ్ ఫ్యాన్ కన్కర్ట్ చేద్దాం మిక్సిడ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే దీన్ని బయ్ అరవై వేసుకున్న ఒక నిమిషాలు అయిపోయింది కదమ్మా ఒకసారి అవగాహన చేసుకుంటే ఉంటే చేద్దాం ఇక్కడ చూడండమ్మా పన్నెండు నాలుగుల పన్నెండు ఐదుల అంటే ఎంత వచ్చిందమ్మా ఐదు అండ్ నాలుగు బై ఐదు అని రావడం జరిగింది ఇంకా ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుంటే ఐదు ఐదు ఇరవై ఐదు నాలుగు ఎంతమ్మా ఇరవై తొమ్మిది బై ఐదు అన్న ఆలోచన తెలియాలి మరి ఇక్కడ రెండు సమయాలు అక్కడ లేటు ఫాస్ట్ కాబట్టి ఆ రెండు మనం ఏం చేద్దామంటే కలపదాం ఓకేనా అంటే ఐదు ప్లస్ ఇక్కడ ఎంత వచ్చిందమ్మా ఇరవై తొమ్మిది బై ఐదు అనమాట మరి రెండు క్యాలిక్యులేషన్ చేయాలనుకో ఎంత వస్తుందంటే ఐదు ఐదు ఇరవై ఐదు ఇరవై ఇరవై తొమ్మిది కెతే యాభై నాలుగు బై ఐదు నిమిషములు అన్న ఆలోచన తెలియాలి అయితే ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా మనకి ఏం అవగాహన ఉండాలంటే మొత్తం నిమిషాలు ఎంత వచ్చిందనమాట మొత్తం గంటలంతమ్మ నూట ఎనభై అన్న ఆలోచన తెలియాలి ఇప్పుడు కొంచెం తెలివైతే అప్లై చేస్తే సరిపోతుంది అనమాట ఎలాగంటే యాభై నాలుగు బై ఐదు నిమిషంలో ఇజ్ ఈక్వల్స్ టు మొత్తం ఎంత అంటే ఈ విధంగా నూట ఎనభై గంటల మీద చూస్తున్నాం కదమ్మా ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఐదు నిమిషాల మీద చూసామనుకో ఐదు నిమిషంలో ఇజ్ ఈక్వల్స్ టు డ్యాష్ కంపేర్ క్రాస్ మల్టిఫికేషన్ చేయాలనే విషయం అందరికీ తెలిసిందే చేసేటప్పుడు ఈ నూట ఎనభై ఒకేనమ్మా నూట ఎనభై ఇంటూ ఐదు మరి ఒక ఫ్రాక్షన్ క్రాస్ మల్టిఫికేషన్లో యాభై నాలుగు బై ఐదు అంటే మనం అనుకోమ్మా ఐదు బై యాభై నాలుగు అవుతుంది కదమ్మా ఈ విధంగా మార్చుకోవాలి అన్న ఆలోచన తెలియాలి ఇలా మార్చుకున్నాక కట్ చేయడమేనమ్మా చూసుకోండి పద్దెనిమిది పదుల అదే విధంగా పద్దెనిమిది మూడులా క్యాలిక్యులేషన్ చేసి కొనుక్కో లావాలని గురించి అనుకోమ్మ పది ఐదుల ఇంటూ ఐదు అనేటప్పుడు రెండు వందల యాభై బై మూడు అన్న ఆలోచన తెలియాలి దీని మళ్ళా మన ఫ్రాక్షన్స్లో మార్చుకున్నా అనుకో అమ్మ మూడు ఎనిమిదిలే ఇరవై నాలుగు అంతే కదమ్మా రైట్ ఒకటి సున్నా మూడు మూడు తొమ్మిది ఒకటే బై మూడు అనమాట అది గంటల్లో మొత్తం మార్చుకుంటే ఎనభై మూడు గంటలు ఉంది కదమ్మా ఎనభై మూడు గంటలు తిని నిమిషాల్లో మార్చుకున్న అరవై వేసుకున్నానుకున్న ఒకటి ప్లేస్లో అరవై బై మూడు అంతమ్మా ఇరవై నిమిషంలో అన్న ఆలోచన తెలియదు రైట్ మరి ఎనభై మూడు గంటలను ఎలా మార్చుకుందామంటే డెబ్బై రెండు గంటలు ప్లస్ ఏంటంటే పదకొండు గంటలు ప్లస్ ఇరవై నిమిషాలు ఈ విధంగా రాయొచ్చా రాయకూడదా రాయొచ్చు కదమ్మా మరి ఒక రోజు అంటే ఇరవై నాలుగు గంటలు అయినప్పుడు డెబ్బై రెండు గంటలు అంటే ఎన్ని రోజులు వెరీ గుడ్ వెల్ ఎంతమ్మా మూడు రోజులు అన్న ఆలోచన తెలియాలి మూడు రోజులు రైట్ ఇప్పుడు మూడు రోజులు అదనంగా పదకొండు గంటల ఇరవై నిమిషములు అనేది గుర్తుంచుకోవాలి ఓకేనా రైట్ మరి మూడు రోజులు అన్నాడంటే మొట్టమొదటి ఏ రోజుతో స్టార్ట్ అయింది అన్నాడమ్మా ఆదివారంతో కదమ్మా ఆదివారం తర్వాత మూడు రోజులు అంటే సోమ మంగళ బుధ అంటే రన్నింగ్లో ఉంది ఏంటమ్మా బుధవారం కాబట్టి ఆప్షన్ ఫోర్ని మనం సమాధానంగా తీసుకోవచ్చు అదే టైం కూడా అనుకో ఈ పదకొండు గంటల ఇరవై నిమిషాలు అనేది మనం యాడ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట ఏమో అర్థమైంది లేదా ఇలాగ ప్రాబ్లం చేసే విధానం రావాలి ఈ విధంగా గ్యాప్ చూసుకుంటావో వాడిచ్చిన డేట్కి వాడిచ్చిన డేట్కి చూసుకున్న ఆ మొత్తం గ్యాప్ చూసుకుంటే ఇక్కడ సెవెన్ డేస్ ఒక ట్వెల్వ్ అవర్స్ ఎక్స్ట్రా కాబట్టి డే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కావంటీ వర్జా వన్ సిక్స్టీ ఎయిట్ ప్లస్ ట్వెల్వ్ వన్ ఎయిట్ అవర్స్ ఈ విధంగా వేసుకుంటాం మరి లేటు ఫాస్ట్ అన్నాడు కదమ్మా మొత్తం యాడ్ చేయాలి ఈ మిక్సిడ్ ఫ్రాక్షన్ ఈ విధంగా ఫ్రాక్షన్లో మార్చుకున్నాం అనమాట మరి ఐదు ప్లస్ ఇరవై తొమ్మిది బై ఐదు అనేటప్పుడు మేము అందరం తెలిసిందే కదమ్మా ఈ రెండింటి కాల్సియం కట్టే అనుకో ఐదు వస్తుంది ఆ విధంగా ఐదు ఇరవై ఐదుల ప్లస్ ఇది కలిపి అనుకో మొత్తం యాభై నాలుగు బై ఐదు వస్తుందాము ఇదంతా కాస్త కట్ చేసుకుంటే అప్పుడు ఈ విధంగా కాలకులేట్ చేసేటప్పుడు మరి ఐదు నిమిషాల మీద కంపేర్ చేసుకుందాం లేదు దీని మీద కంపేర్ చేసుకున్న పర్లేదు దీని మీద కంపేర్ చేసుకుంటే ఈ విధంగా క్రాస్ చేసుకున్నాను చేసుకున్నానుకుమ్మ నూట ఎనభై ఇంట ఐదు ఇంట ఐదు బై యాభై నాలుగు మొత్తం గంటల్లో మార్చుకుంటే ఎనభై మూడు గంటల ఇరవై నిమిషాలు డెబ్బై రెండు గంటల పదకొండు గంటల ఇరవై నిమిషాలు కాబట్టి డెబ్బై రెండు అంటే మూడు రోజులు కదమ్మా కాబట్టి ఆ మూడు రోజులు కలపడమే మూడు అనేటప్పుడు ఆదివారం కూడా సున్నా కదమ్మా సున్నాకు మూడు కలిపితే మూడు ఆ విధంగా మూడు రోజులు పదకొండు గంటల ఇరవై నిమిషాలు అనమాట రైట్ ఏ వారం అన్నాడు కాబట్టి ఆదివారంకి వెళ్ళేటప్పుడు స్వామ మంగళ బుధవారం కాబట్టి ఆప్షన్ ఫోర్ అనమాట రైట్ అదేవిధంగా ఎగ్జామ్స్ ఇచ్చిన ఇంకో ప్రాబ్లం చూద్దామా రైట్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఏ విధంగా ఇచ్చాడు కొంచెం అవగాహన చేసుకోండి ఇంటూ అనగా డివైడెడ్ బై గాను మైనస్ మరియు ప్లస్ గాను అదేవిధంగా డివైడెడ్ బైను మైనస్ గాను రాసినట్లయినా ఆ యొక్క విలువ ఎంత అన్నాడు కదమ్మా ప్రాబ్లం నీట్గా రాసుకుందాం చూడండి పదమూడు మైనస్ పదిహేను ఓకే డివైడెడ్ బై పన్నెండు బ్రాకెట్ క్లోజ్ చేసుకున్నాక ఇంటూ ఎనిమిది మైనస్ ఏడు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఏం చేయాలంటే సబ్ చేయాలి కదమ్మా చేద్దాం ఇప్పుడు చూడండి ఇంటూ ప్లస్లో డివైడెడ్ బై ఏమన్నాడు కదమ్మా ఇంటూ ఉన్న దగ్గర డివైడెడ్ బై నెక్స్ట్ ఏమన్నాడు మైనస్ ప్లస్లో ప్లస్ అన్నాడు కదమ్మా అంటే ఇక్కడ ప్లస్ వేయాలి ఇక్కడ ప్లస్ వేయాలి నెక్స్ట్ ఏమన్నాడు డివైడెడ్ బై ప్లస్ ఇంటూ అన్నాడు కదమ్మా ఇక్కడ ఇంటూ వేసుకోవాలి ఇలాగా సబ్స్టిట్యూట్ చేసే విధానం రావాలమ్మా మిగతా అంతే యా వేసుకుందాం పదమూడు పదిహేను పన్నెండు ఎనిమిది ఏడు ఇలా రాసుకోవాలి మరి ఇక్కడ నుంచి కాలిక్యులేషన్ అంటే మీ అందరికీ తెలిసిందే కదమ్మా మనం ప్రాబ్లం చేసే విధానం వచ్చింది అనుకో ఇక్కడ ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు ఈ డివిడెడ్ ప్లస్లో మైనస్ కదమ్మా ఇక్కడ ఏం చేస్తాం ఇంటి అలా కన్ఫ్యూజ్గా అవరు పడకుండా వెయ్యాలన్నమాట రైట్ ఇప్పుడు చూడండి ప్లస్ మైనస్ మైనస్లో ఫస్ట్ ప్రయత్నం బార్డ్ మార్స్ అందరికీ తెలిసిందే కదమ్మా ఈ విధంగా బాడ్ మాస్ ఆయన రాసుకుంటాం ఓకేనా రైట్ బి అంటే బ్రాకెట్ కదమ్మా దానికే ఫస్ట్ ప్రియర్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ప్లస్ మైనస్లో ఫస్ట్ ప్రియర్ దానికి ఇవ్వాలి దీనికి కాబట్టి ఈ పదమూడు ప్లస్ పదిహేను ఎంత అంటే ఇరవై ఎనిమిది నెక్స్ట్ ఇరవై ఎనిమిదిలో పన్నెండు తీస్తేంతమ్మా కరెక్ట్గా చూసుకుంటే వెరీ గుడ్ పదహారు అనమాట అంటే బ్రాకెట్ క్లోజ్ అయిపోయింది అప్పుడు డివైడెడ్ బై ఎనిమిది ప్లస్ ఏడు అన్న ఆలోచన తెలియాలి మరి డివైడెడ్ బై ప్లస్లో ఫస్ట్ ప్రియర్డ్ దేనికి డివైడెడ్ బై కదా పదహారు డివైడెడ్ బై ఎనిమిది అంటే రెండు ప్లస్ ఏడు నెక్స్ట్ ఎడిసినాయి కాబట్టి రెండు కలిపితే అంతమ్మా తొమ్మిది అన్న ఆలోచన తెలియాలి ఆప్షన్ ఫోర్ ఇలాగ ప్రాబ్లమ్ చేసేటప్పుడు ఒక అవగాహన వద్దని ఇంకో స్టెప్ వేస్తాము అంటే ఇది మొత్తం ఇరవై ఎనిమిది మైనస్ పన్నెండు మళ్ళీ ఇంకో స్టెప్ పదహారు కాబట్టి ఈ రెండు గుర్తులు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా అలవాటు పడండమ్మా ఈ యొక్క ప్రాబ్లం అందరికీ అర్థమైంది కదమ్మా ఇటువంటి లెక్కలు ఎప్పుడైనా ఇచ్చినప్పుడు వాడు బాడ్ మాస్లా అని చెప్పినా చెప్పకపోయినా సరే నువ్వు ఫాలో అవసిన విధానం ఏంటంటే బాడ్ మాస్లా ఓకేనా రైట్ ఇంకొక ప్రాబ్లం చూద్దామా రైట్ ప్రాబ్లం చూడండి ఈ విధంగా ఇచ్చాడు ఈ క్రింది పటాలను పరిశీలించి క్రింద ఇవ్వబడిన ప్రశ్నలు లోపించిన సంఖ్యను గుర్తించండి అన్నాడనమాట రైట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఈ ఇన్ఫర్మేషన్ బాగా అవగాహన చేసుకుని ఆ యొక్క ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలి రైట్ కొంచెం చూసుకోండి అమ్మా ఈ రెండు గుణకారం చేశాడమ్మా ఈ రెండు ఓకేనా రైట్ ఈ రెండు గుణకారం చేస్తే ఎంత వచ్చిందమ్మా పదిహేను అదేవిధంగా ఈ రెండు గుణకారం చేశాడమ్మా ఒక ఎనిమిది ఎంత అమ్మా ఎనిమిది ఆ రెండిట్లని యాడ్ చేస్తేనే ఈ మిల్లు వన్ అర్థమైందమ్మా రైట్ మరలా వన్స్ అగైన్ చూసుకుంటే సేమ్ ఇన్ఫర్మేషన్ ఈ రెండు గుణకారం చేశాడమ్మా మూడు అదేవిధంగా ఈ రెండు గుణకారం చేశాడమ్మా చూడండి ఈ రెండు గుణకారం ఈ రెండు గుణకారం అనమాట గుణకారం చేస్తే ఇరవై నాలుగు ఆ రెండు కలిపాడమ్మా ఆ కలపగా వచ్చిన విలువే ఈ ఇరవై ఏడు అనమాట ఏమో అర్థమైందా మరలా వనసగాని చూసుకోండి ఇదే స్టెప్ ఈ రెండు గుణకారం చేశాడమ్మా ఆరు రెళ్ళ పన్నెండు అదేవిధంగా ఈ రెండు గుణకారం చేశాడమ్మా నాలుగు మూడులు ఎంతమ్మా పన్నెండు కాబట్టి ఆ రెండు కలిపడే ఆ ఇచ్చిన విలువే ఈ ఇరవై నాలుగు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అర్థమై ఉంటుంది కదమ్మా రైట్ అదేవిధంగా ఈ యొక్క ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలి చేద్దామా క్లియర్గా చూసుకోండి ఈ రెండు గుణకారం చేయాలి ఆరు మూడులు ఎంతమ్మా పద్దెనిమిది ఓకేనా రైట్ మళ్ళీ ఈ రెండు గుణకారం చేయాలి కదమ్మా నాలుగు రెండు ఎంతమ్మా ఎనిమిది మరి పద్దెనిమిది కెమెదికి వెళ్తే ఎంతమ్మా ఇరవై ఆరు కాబట్టి ఆప్షన్ వన్ మనం సమాధానంగా తీసుకోవచ్చు అంటే ఈ త్రీ స్టెప్స్లో వాడు ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యాడో అది ఇన్స్ట్రక్షన్ ఈ యొక్క ప్రాబ్లంలో మనం అప్లై చేయాలన్నమాట ఏమో అర్థమైంది కదా సరే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం క్లియర్గా వినండి అవగాహన చేసుకున్నాం రైట్ ముందు ఏమన్నాడంటే ఈ రెండు గుణకారం చేయాలి కదమ్మా తర్వాత ఏంటంటే ఈ రెండు గుణకారం చేయాలి ఏ విధంగా ఫాలో అయినా పర్లేదు అంటే ఆపోజిట్ అనమాట చూడండి ఈ రెండు గుణకారం చేయాలన్నాను నెక్స్ట్ ఏమన్నానమ్మా ఆ క్వశ్చన్ మార్క్ ఉంది కదమ్మా క్వశ్చన్ మార్క్ ఇంటూ ఐదు గుణకారం చేయాలి ఆ రెండు గుణకారం చేసి ఆ రెండు గుణకారం చేసి ఈ కలపగా వచ్చిన విలువ అనేది మిడిల్లో వస్తుంది అన్నాను కదమ్మా రైట్ ఇప్పుడు చూడండి నాలుగు ఓట్లు ఎంత వచ్చిందమ్మా క్లియర్గా చూసుకోండి నాలుగు అనేది రావడం జరిగింది మరి ఈ రెండు గుణకారం చేసినప్పుడు ఇక్కడ నాలుగుకి ఇరవై నాలుగు రావాలంటే ఎంత కలపాలమ్మా అంటే ఇరవై కలపాలి ఇరవై కలపాలంటే ఐదు దేని చేతి గుణకారం చేయాలి నాలుగు చేతి గుణకారం చేస్తే కదా ఇరవై వస్తుంది కాబట్టి ఈ నాలుగు ఇరవై కలిపి ఇరవై నాలుగు సరిపోయిందా లేదా రైట్ అంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమి ఉండాలమ్మా నాలుగు ఉండాలి అన్న ఆలోచన తెలియాలి అర్థమైంది లేదమ్మా రైట్ ఒకసారి జస్ట్ అవగాహన చేసుకుంటే సేమ్ ఇన్స్ట్రక్షన్ రైట్ మరలా ఈ రెండు గుణకారము ప్లస్ ఈ రెండు గుణకారం అర్థమైంది కదమ్మా ఈ రెండు గుణకారం ఒక నా ఈ రెండు గుణకారము ప్లస్ ఈ రెండు గుణకారం అనమాట ఒకసారి చూసుకోండి పన్నెండు ఇంటూ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు అది గుర్తుంచుకోవడమ్మా రైట్ మిగతా రెండు ఆపోజిట్ ఏంటమ్మా ఒకటి బై రెండు ఇంటూ పన్నెండు ఈ రెండు గుణకారం చేయగా వచ్చిన విలువలని కలిపితే ఈ మిడిల్ వన్ ఎంతమ్మా ఇరవై నాలుగు రావాలి ఏం చేస్తారు మీ ఇష్టమే ఈ పన్నెండు క్వశ్చన్ మార్క్ నీకు తెలియదు అనుకో వదిలే ఇది గుణకరించే పన్నెండు ఆర్లు ఎంత అమ్మా వెరీ గుడ్ ఆరు అన్న ఆలోచన తెలియాలి పన్నెండు ఆరులు ఆరు మరి అదేవిధంగా ఇక్కడ ఆరు ఇరవై నాలుగు కావాలంటే ఇక్కడ ఎంత కలపాలమ్మా పద్దెనిమిది కలపాలిగా మరి పద్దెనిమిది కలపాలంటే ఇక్కడ దేని చేతి గుణిస్తే పద్దెనిమిది వస్తుందో చూసుకోవాలి అంటే నీకు ఏంటంటే నీకు అర్థం కాకపోతే ఆప్షన్ పెట్టి వెళ్ళడమే రైట్ ముందు రెండు చేతి గుణకరం చేసాము ఇక్కడ రెండు వేసాం అనుకో పన్నెండు రెండు ఇరవై నాలుగు అయిపోతుంది పద్దెనిమిది రాదు కదా రైట్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మూడు బై రెండు వేసుకున్నాం అనుకో అనుకోమ్మా రెండు ఆరుల ఆరు మూడులో పద్దెనిమిది వచ్చింది కదా అంటే ఇక్కడ ఎంత వేయాలమ్మా మూడు బై రెండు వేయాలి కాబట్టి ఆప్షన్ టూని మనం సమాధానంగా తీసుకోవచ్చు మరి ఈ ప్రాబ్లం అందరికీ అర్థమైంది కదా ఇటువంటి ప్రాబ్లం చేసేటప్పుడు వాడు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తారు కదమ్మా ఆ యొక్క ఇన్స్ట్రక్షన్ ఎంత సాటిస్ఫై అయిందని ఒకసారి చూసుకుంటే అప్పుడు వాడు ఇచ్చిన క్వశ్చన్స్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు మరి ఈ యొక్క ప్రాబ్లం ఓకే కదా సరే అదేవిధంగా ఎగ్జామ్స్ ఇచ్చిన ఇంకొక ప్రాబ్లం అని కూడా మనం తెలుసుకుందాం రైట్ చూడండి ఏ విధంగా ఇచ్చాడు ఈ క్రింది ఇవ్వబడిన పదాలను గురించి తెలియజేసే లాజికల్ వ్యంచర్తించండి అన్నాడు అన్నాడనమాట రైట్ అంటే ఈ పదాల గురించి కొంచెం అవగాహన ఉందనుకో మనం ఈ యొక్క ప్రాబ్లం చేసుకోవచ్చు ముందుగా ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం అంటే ఏదో ఒకటి తీసుకుని ఏం తీసుకుందాం వెరీ గుడ్ తండ్రిని తీసుకుందాం అనుకో రైట్ తండ్రి అన్నారు కాబట్టి తండ్రి తీసుకున్నాను తండ్రి తీసుకున్నాక లాయర్ అనే పదం వాడు కదమ్మా లాయర్ లోపల వేసేద్దమ్మా వేస్తే మనకు అప్పుడు ఏమైపోద్ది లాయర్లు అందరూ తొందరలు అయిపోతారు లాయర్లు అందరూ తొందర లేటమ్మా పెళ్ళి అవన్న వాళ్ళు ఉంటారు అలాగే లాయర్లందరూ తొందరలు అవ్వరు కదా లాయర్లందరూ తండ్రులు లేనంటే మగవాళ్ళు అయిపోయినట్లే కదమ్మా హార్డ్ లాయర్లు కూడా ఉంటారు కదా కాబట్టి మనం గమనించాలి అంటే తండ్రి వయసు ఉన్న లాయర్లు కొంతమందే ఉంటారు అన్న ఆలోచన తెలియాలి అంతే కదమ్మా తండ్రి వయసున్న లాయలు కొంతమందే ఉంటారు రైట్ ఇక్కడి వరకు ఓకే నెక్స్ట్ మనిషి అనేటప్పుడు ఒక తండ్రి మనిషి లాయరు మనిషే కదమ్మా వీళ్ళిద్దరినీ కవర్ చేయాలి అన్న ఆలోచన తెలియాలి అర్థమైంది లేదా తండ్రులు ముందు వేసుకుంటావు అని తండ్రులు అంటే తండ్రుల్లో కొంతమంది తండ్రి వయసు ఉన్న కొంతమంది ఉంటారు అంతే కదా రైట్ కాబట్టి ఏదే అందరూ మనుషులే కాబట్టి ఈ విధంగా సర్కిల్ వేయాలని ఆలోచన తెలియాలి ఈ విధంగా ఏ యొక్క ఆప్షన్లో ఉందమ్మా వెల్ కాబట్టి ఆప్షన్ వన్ అని మనం సమాధానంగా గుర్తించవచ్చు అన్న ఆలోచన తెలియాలి మరి ఈ యొక్క ప్రాబ్లం అర్థమైంది కదమ్మా అదేవిధంగా ఎగ్జామ్స్ వచ్చిన ఇంకో ప్రాబ్లం చూద్దామా ప్రాబ్లం చూడండి ఈ క్రింది పదాలను గురించి తెలియజేసే వ్యవచిత్రాన్ని గుర్తించండి అన్నాడనమాట రైట్ పురుషులు బాలురు క్రికెట్ ఆటగాళ్ళు ముందేం చేసుకుందామంటే ఎవరిని తీసుకుందాం వెరీ గుడ్ పురుషులు తీసుకుందాం అనుకో పురుషు రైట్ మరి పురుషులు ఎవరిని వేయాలి చెప్పండి క్రికెట్ ఆటగాళ్ళు వేసేస్తామా క్రికెట్ ఆటగాళ్ళందరూ పురుషులు అయిపోతారు అనమాట మరి కొంతమంది క్రికెట్ ఆటగాళ్ళ ఆడవాళ్ళు కూడా ఉన్నారు కదమ్మా కాబట్టి సగం వేయాలి తర్వాత చూద్దాం నెక్స్ట్ బాలర్ చూడండి బాలుర్ని ఎక్కడ వేయాలి వెరీ గుడ్ లోపల మాత్రం వేయాలి ఎందుకంటే బాలురు అందరూ పురుషులే కదమ్మా కాబట్టి ఇక్కడ నో ప్రాబ్లం నెక్స్ట్ వన్ ఏమన్నాడు క్రికెట్ అన్నాడు కదా అప్పుడు ఏం చేయాలమ్మా ఆ క్రికెట్ ఆటగాళ్ళని లోపల వేయకూడదు ఎందుకంటే కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అంటే దాని అర్థం ఏంటంటే బాలర్లో కొంతమంది ఉంటారు బాలరు కాని వాళ్ళు కొంతమంది క్రికెట్ ఆటగాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళు బయట వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ విధంగా కనెక్ట్ చేయాలి అన్న ఆలోచన తెలియాలి ఏమో అర్థమైంది లేదా బాలరు ఆ వయసు వాళ్ళు ఉన్న వాళ్ళు క్రికెట్లో ఉంటారు నెక్స్ట్ ఏంటంటే ఆ బాలరు కాని వాళ్ళు క్రికెట్ ఆటగాలు ఉంటారు అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదమ్మా అంటే ఇలా పురుషులు అంటే ఆడవాళ్ళు కూడా ఉంటారు కదమ్మా ఈ విధంగా బయటికి తేవాలి అని ఆలోచన తెలియాలి మరి రిలేటివ్ ఏ ఆప్షన్ ఉందమ్మా వెరీ గుడ్ కాబట్టి ఆప్షన్ టూని మనం సమాధానంగా తీసుకోవచ్చు ఎగ్జామ్స్ ఇచ్చిన ఇంకొక ప్రాబ్లం చూద్దామా క్లియర్గా చూసుకోండి కొంతమంది వ్యక్తుల సమూహంలో పదకొండు మంది కన్నడం మాట్లాడతారు ఇరవై మంది తమిళం మాట్లాడతారు పదకొండు మంది తెలుగు మాట్లాడతారు ఇద్దరు వ్యక్తులు రెండు భాషలో మాట్లాడతారు మరియు ఒక వ్యక్తి అన్ని భాషల్లో మాట్లాడగలడు అయినా ఆ సమూహంలో గల మొత్తం వ్యక్తుల సంఖ్య ఎంత అన్నాడు అనమాట రైట్ ఇటువంటి క్వశ్చన్ చేసినప్పుడు కొంచెం అవగాహన ఉండాలి ఎటువైనా క్వశ్చన్ చేసేటప్పుడు ఏ విధంగా అవగాహన ఉండాలంటే ఒక చిన్న ఫార్మ్లో అయితే గుర్తుంచుకోండి అమ్మా రైట్ వన్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ అంటే ఒక భాష మాట్లాడే వాళ్ళం మాత్రమే మాట రైట్ అలా కాకుండా టూ ఇంటూ సి ఇచ్చాం కదమ్మా డి ప్లస్ ఈ ప్లస్ ఎఫ్ అన్న ఆలోచన తెలియాలి అంటే రెండు భాషలు మాత్రం మాట్లాడేవాళ్ళు మూడు భాషలు మాట్లాడేవాళ్ళనుకో ఎఫ్ తరవాత ఎంతమ్మా జి అనమాట ఇలాగ ఈ అవగాహన ఉండాలన్నమాట వాడు ఏమి ఇచ్చాడమ్మా ఆ మొత్తం పదకొండు మంది కన్నడమన్నాడు కదా ఆ కన్నడము అదే విధంగా ఇరవై మంది తమిళ అన్నాడు కదమ్మా ఇరవై విధంగా పదకొండు మంది తెలుగు అన్నాడు కాబట్టి ఈ విధంగా రాష్ట్ర కూడా అలవాటు పడండి అయితే కొంచెం తెలుగు వాడితే నీకు ఆటోమేటిక్గా నీకే సొల్యూషన్ తెలుస్తుంది అనమాట ఏంటంటే ఇప్పుడు క్లియర్గా చూసుకుంటే రెండు భాషలు మాట్లాడే వాళ్ళు ఇచ్చాడు కదమ్మా ఏమి ఇచ్చాడమ్మా ఎంతమంది అన్న ఇద్దరు వ్యక్తులు రెండు భాషల్లో మాట్లాడతారు అన్నాడు కదమ్మా ఏ భాష ఏంటనేది క్లారిటీ లేదు కాబట్టి ఈ యొక్క సెట్లో ఆ రెండు ఉంటారన్న ఆలోచన తెలియాలి నెక్స్ట్ సెట్లు ఏమన్నాడన్న ఒక వ్యక్తి అన్ని భాషల్లో మాట్లాడతారంటే ఇక్కడ మూడు భాషల గురించి మాట్లాడతారు కదమ్మా కాబట్టి ఏంటంటే ఈ యొక్క జీ ప్లేస్లో ఈ యొక్క ఒకటి అనేది వేసుకున్నాం ఎందుకంటే ఒక వ్యక్తి అన్ని భాషల్లో మాట్లాడతారు కదా కట్ జీ అనమాట ఈ విధంగా రాసుకున్నాక ఇది మొత్తం కథ ఎంత వస్తుందమ్మా నలభై రెండు అనే విషయాన్ని గుర్తుంచుకోరు రైట్ ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడడం రైట్ రెండు రైళ్ళు నాలుగు ప్లస్ మూడు ఎంతమ్మా మొత్తం వావలగా నాలుగు ఇక్కడ వచ్చింది ఇక్కడ మూడు కథం వచ్చింది మొత్తం ఎంత వచ్చిందంటే నలభై రెండు కదమ్మా అంటే ఏడు వచ్చిందనమాట ఈ విధంగా నలభై రెండు అంటే కొంచెం సెన్స్ వాడేవనుకో వన్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే వన్ ఎలిమినేట్ చేసుకున్నాం అనుకోమ్మా ఈజ్ ఈక్వల్స్ టు ఏడు ఉంది కదమ్మా ఈ ఒక ప్లస్ ఏడు కదమ్మా అవతిన దానికి ఏమొస్తుందంటే నలభై రెండు మైనస్ ఏడు అంటే ఎంత వచ్చిందమ్మా ముప్పేది అన్న ఆలోచన తెలియాలి అంటే ఒక భాష మాత్రమే మాట్లాడేవాళ్ళు అన్నాడు అనుకో ముప్పేది ఏమో అర్థమైందా అలా కాకుండా వీడు ఏమన్నాడంటే అయినా ఆ సమూహంలో మొత్తం వ్యక్తుల సంఖ్య ఎంత అన్నాడు కదమ్మా ఈ విధంగా చూసుకుంటే ఒక భాష మాట్లాడే వాళ్ళు మొత్తము ముప్పై ఐదు మంది అని తెలిసింది అలాగే రెండు భాషలు మాట్లాడే వాళ్ళే ఇద్దరు అని చెప్పడం జరిగింది ఒక భాష ఒక మూడు భాషలో మాట్లాడే వాళ్ళు ఎంతమంది అన్నాడమ్మా ఒక వ్యక్తి అని అడగటా ఒకటి ఈ విధంగా మొత్తం కలుపుకున్న మనకి ఎంతమ్మా ముప్పై ఎనిమిది కాబట్టి మనం ఆప్షన్ వన్ని సమాధానంగా తీసుకోవచ్చు అర్థమైంది కదా వన్ సెకండ్ ఎప్పుడైనా ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఈ విధంగా ఫార్మర్ అనేది గుర్తుంచుకోవడమ్మా వన్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈ విధంగా టూ ఇంటూ డి ప్లస్ ఈ ప్లస్ ఎఫ్ అదేవిధంగా త్రీ ఇంటూ జీఈీ ఈక్వల్స్ టూ ఆ యొక్క మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఇక్కడ ఇచ్చే ఈ విధంగా రాసుకున్నాక రెండు భాషలు మాట్లాడే వాళ్ళు అన్నాడు కాబట్టి ఏ రెండు భాషలు మనకు తెలియదు కాబట్టి ఇక టూ సబ్స్ట్యూట్ చేసుకుంటాము మూడు అన్నాడు కాబట్టి ఇక్కడ వన్ సబ్స్ట్యూట్ చేసుకున్న ఒకలా కాబట్టి ఈ విధంగా వేసుకుంటే టూ టూ జా ఫోర్ త్రీ వన్ జా త్రీ ఫోర్ ప్లస్ త్రీ అంతా సెవెన్ వాళ్ళకి వెళ్తేంటే ఫార్టీ టూ మైనస్ సెవెన్ కాబట్టి థర్టీ ఫైవ్ అంటే దాని అర్థం ఒక్క భాష మాట్లాడే వాళ్ళు ఎంతమంది అన్నాడు అనుకోమ్మా ఈ ముప్పై ఐదు అంటే ఈ విధంగా కూడా తెలియాలి ఒక ఎగ్జామ్ పాయింట్ అలా ఆ విధంగా అనుకో నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అన్న ఆలోచనతోని ఈ విధంగా ఫార్మ్ అనేది చెప్పడం జరిగింది ఈ ఫార్మ్ అనేది నీకు ప్రతిదానికి ఉపయోగమే ఒక భాష మాట్లాడే వాళ్ళు అన్నప్పుడు లేదా రెండు భాషలు మాత్రమే అన్నప్పుడు లేదా మూడు భాషలు మాత్రమే అన్నప్పుడు మాత్రం ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా అవగాహన చేసుకోండి మరి ఒక భాష మాట్లాడే వాళ్ళు మాత్రం ముప్పై ఐదు వచ్చినప్పుడు రెండు భాషలు అంటే వాడే ఇచ్చారు కదమ్మా మూడు భాషలు అంటే ఒకటి ఇచ్చారు కదమ్మా అవన్నీ కలిపితే ముప్పై ఎంధి అనే అవగాహన తెలియాలి మరి ఆన్సర్ ఏమి వచ్చిందా ముప్పై ఎనిమిది ఈ యొక్క ప్రాబ్లం అందరికీ అర్థమైంది కదమ్మా రైట్ నెక్స్ట్ ప్రాబ్లం చూడడం ఏ విధంగా ఇచ్చాడు కొంచెం అవగాహన చేసుకోండి టీచర్లు మరియు గాయకులు కానిటువంటి ఆటగాళ్ళు ఎంతమంది అన్నాడనమాట రైట్ అర్థమైంది కదమ్మా టీచర్లు మరియు గాయకులు కానిటువంటి ఆటగాలు ఎంతమంది కొంచెం అవగాహన చేసుకుంటే ఆటోమేటిక్ తెలిసిపోతుంది టీచర్లు గాయకులు కానిటువంటి అన్నాడు కదమ్మా అంటే టీచర్లు కాకూడదంటే టీచర్ అనే సరికి యొక్క త్రిభుజాన్ని ఎలిమినేట్ చేయాలి మరి గాయకులు కానిటువంటి అన్నాడు కదమ్మా ఈ యొక్క రెక్టాంగిల్ని కూడా మనం ఏం చేయాలంటే ఎలిమినేట్ చేయాలి అన్నమాట మరి టీచర్లు గాయకులు ఆ రెండు చిత్రాలు మనం ఎలిమినేట్ అనుకో అప్పుడు మిగిలిన ఎంత ఉందమ్మా పన్నెండు అది ఎవరు అవుతుందమ్మా ఆటగాళ్ళు ఎంతమంది అన్నాడు కాబట్టి ఆప్షన్ వన్ని మనం సమాధానంగా తీసుకోవచ్చు అన్న ఆలోచన తెలియాలి రైట్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి కొంచెం అవగాహన చేసుకున్నాం రైట్ ఈ క్రింది ప్రతి ప్రశ్నలోనూ ఒక ప్రశ్న దాని వెంట రెండు ప్రవచనాలు ఎక్స్ మరియు వైల్ను ఇచ్చారు అని చెప్తున్నాడు ఓకే ప్రవచనం ఒకటితో మాత్రమే ప్రశ్నకు జవాబు ఇవ్వగలిగా అనుకో అమ్మ ఒకటే అని ప్రవచనం రెండుతో మాత్రమే జవాబు ఇవ్వగలిగా అనుకో రెండు అని ఒకటి మరియు రెండు ప్రవచనలు ఉపయోగించే అనుకో అప్పుడు జవాబు వచ్చింది అనుకో మూడే అని ఒకటో రెండు ప్రవచనం ఉపయోగించిన జవాబు రాలేదనుకో నాలుగు అని ఈ విధంగా వెళ్ళమన్నాడు అనమాట అంటే ఇది ఒకటో ప్రవచనం ఇది రెండో ప్రవచనం అంటే ప్రాబ్లం చదివి మనం అవగాహన చేసుకోవాలి ఏమన్నాడంటే ఎక్స్కు వై ఏ మగున అన్నాడు ఇది ప్రశ్న ఎక్స్కి వై ఏ అనేది ప్రశ్న చూద్దాం ముందు చూడండి ఏమన్నాడంటే వయొక్క అత్తగారికి ఏకైక కుమారుడు ఎక్స్ అన్నాడు ఎవరి యొక్క అత్తగారికి వై యొక్క అత్తగారికి అన్నాడు కదమ్మా రైట్ ఇక్కడ ఫస్ట్ ప్రాసెస్ ద్వారా అర్థం వై యొక్క అత్తగారు అంటే దాని అర్థం వై యొక్క భాగస్వామి యొక్క తల్లికి అనమాట వై యొక్క అత్తగారికి అంటే ఇప్పుడు నా యొక్క అత్తగారు అని అనుకో నా భాగస్వామి యొక్క తల్లే కదమ్మా మరి వై యొక్క అత్తగారికి అంటే దానర్థం వై యొక్క భాగస్వామి యొక్క తల్లికి ఏకైక కుమారుడు అంటే ఎవరవుతారమ్మా ఎక్స్ అంటున్నాడు అర్థమైందమ్మా నా యొక్క అత్తగారు అంటే నా యొక్క భాగస్వామి యొక్క తల్లే కదా వై యొక్క అత్తగారు అంటే వై యొక్క భాగస్వామి ఎవరు తెలియదు అన్న పర్సను ఆ పర్సన్ యొక్క తల్లి అన్న ఆలోచన తెలియాలి ఆ అత్తగారి కంటే ఆమెకి ఏకే కుమారుడు అంటే ఈయనే కదమ్మా రైట్ మరి ఈమె కుమారుడు అయినాడంటే ఈమెంయ్యే అవకాశాలు ఉంటాయమ్మా కోటలు అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే భార్య భర్తలు కాబట్టి ఒకరు మగవాళ్ళు అయితే రిమైనింగ్ వ్యక్తి ఆడవాళ్ళు అనే విషయాన్ని గుర్తుంచుకో రైట్ అయితే వాడు అడిగిన ప్రశ్న అంటే చూద్దాం ఎక్స్కి వై ఏమొగున అన్నాడు మరి ఎక్స్కి వై ఏమగునమ్మా భార్య కదా అంటే ఫస్ట్ ప్రవచనం ద్వారా ఎక్స్కి వై ఏమో నువ్వు రాబట్టగలిగా లేదా కాబట్టి ఆప్షన్ ప్రవచనం ఒకటి అనేది సరైంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి సార్ మరి రెండోది సరైనది కాదా అంటే ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి మీకు డౌట్గా ఉంటే కుమారుడు అని అన్నాడు కదమ్మా యొక్క కుమారుడు అంటే కిందకు చూపిస్తావు యొక్క కుమారుడు ఆయన ఎక్స్ యొక్క కుమారుతెకు ఒకే ఒక సోదరుడు ఈ విధంగా అంటున్నాడు కదమ్మా అంటే ఈ విధంగా రిలేషన్ వెళ్తుంది కానీ వై అనేవాడు ఈ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో సెకండ్ పాయింట్లో ఎక్కడైనా మగ ఆడానికి చెప్పాడే చెప్పలేదా చెప్పలేదు కాబట్టి ఈ యొక్క సెకండ్ ప్రవచనం ద్వారా వై ఏ రిలేషన్ అవుతుంది అనేది మనం ఎక్కడ చెప్పలేము కాబట్టి కాబట్టి ఈ సెకండ్ ప్రవచనం సరైనది కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి వై గురించి కూడా ఇక్కడ చెప్పలే కానీ కొంచెం తెలివి అనమాట వై యొక్క అత్తగారికి ఏకైక కుమారుడు ఎక్స్ అయినప్పుడు అర్థమైంది కదమ్మా మరి అత్తగారంటే అంటే భాగస్వామి యొక్క తల్లే కదమ్మా మరి ఆవిడికి ఏకైక కుమారుడు అంటే ఏదైనా అవుతాడు కదమ్మా మరి ఈ విధంగా గుర్తుంచుకుంటే రెజ్యుకోస్ట్ అడు భార్య భర్తలు అయినప్పుడు ఒకడు మగవాడైతే రిమైనింగ్ ఆడ వ్యక్తి కాబట్టి ఎక్స్కి వెయ్యి అని మన భార్య అని చెప్పవచ్చు ఇక్కడ చెప్పే అవకాశం లేదు కదమ్మా వై ఆడ మగా అనేది అంటే ఎగ్జాక్ట్లీ మనం వై అనేది ఏంటి అని చెప్పలేం కాబట్టి ఒక టూ అనేది సరైనది కాదు వై అనేది ఫస్ట్ ప్రవర్తన సరైనది కాబట్టి ప్రవర్తన ఒకటితో మాత్రమే ప్రశ్నకు జాబా రాబట్టడం కాబట్టి ఇది ఓకే అంటే ఆన్సర్ ఏమి వచ్చిందమ్మా ఒకటి అన్న ఆలోచన తెలియాలి తీరిక చూడండి ఒక కోడ్ భాషలో టీఏ అనగా అర్థం ఏమిటి అన్నాడు ఓకేనా టీఏ అనగా అర్థం ఏమిటి అన్నాడు అనమాట రైట్ ఇప్పుడు చూడండి ఇది ఒక పాయింట్ కిందనో ఇది ఒక పాయింట్ కింద తీసుకోండి అమ్మా కన్ఫ్యూజి గవరపడకుండా ఈ అనగా ఉంది కదమ్మా దీన్ని మిడ్ పాయింట్ లాగా తీసుకో రైట్ ఇప్పుడు టీ అనగా అర్థం ఏంటి ఏంటంటే ప్రవచనం ఒకటి ద్వారా నువ్వు ఆన్సర్ రాబట్టగలవా లేదా ప్రవచనం టూ ద్వారా ఆన్సర్ రాబట్టగలవా చూద్దాం టీఏ అనగా అనేటప్పుడు ఒక ప్రవచనం తీసుకున్నాం అనుకో టీఏకి ఆన్సర్ ఎవరైనా అవ్వచ్చు ఎండైనా అవ్వచ్చు ఎబ్బమైన అవ్వచ్చు ఎగ్జాక్ట్లీ మనం చెప్పలేం ఎందుకంటే మరి టీఏ ఒకటే ఉంది కదమ్మా మరి ఇక్కడ ఇందులో లేదని మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేము కదా మరి పిఏ కూడా ఈ మూడిట్లు ఏదైనా అవ్వచ్చు టీఏకి ఈ మూడిట్లు ఏదైనా అవ్వచ్చు జేక్ కూడా మూడిట్లు ఏదైనా అవ్వచ్చు అవ్వకపోవచ్చు కాబట్టి ఎగ్జాక్ట్లీ టీఏకి పాలం ఆన్సర్ అని మనం చెప్పలేము అవునా కాదా రైట్ అది చాలా మంది ఏమనుకుంటారంటే మరి పిఏ ప్లేస్లో బాగుంది కదండి టీఏ ప్లేస్ రెండు ఉంది కదా అలా చెప్పవచ్చు కదంటే కొంచెం గమనించాలి ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం కోడింటి కోడింగ్లు చేసాం కాబట్టి సేమ్ ప్లేస్లో ఉన్నది ఆన్సర్ ఏం కాదు విషయాన్ని గుర్తుంచుకోవాలి రైట్ మరి టీఏకి ఎగ్జాక్ట్లీ మన ఆన్సర్ చెప్పొచ్చు చెప్పలేమా చెప్పలేము అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి రైట్ ఓకే మరి సెకండ్ ప్రశ్న ద్వారా అంటే సెకండ్ ప్రవచనం ద్వారా అవుతుందో లేదో చూద్దాం ఆ సెకండ్ ప్రవచనం అసలు టీయే లేదు కాబట్టి దీని ద్వారా కూడా చెప్పలేము అంటే ఒకటో ప్రవచనం ద్వారా మాత్రమే చెప్పలేము రెండో ప్రవచనం ద్వారా మాత్రమే చెప్పలేము రైట్ పోనీ రెండు కలిస్తే చెప్పగలమేమో మేము చూద్దాం రెండింటిలో టీఏ కామన్ ఉందనుకో అప్పుడు ఈ రెండిట్లో టీ ఏదైతే కామన్ ఉందో మనం తీసుకునే వాళ్ళమే ఒక టీఏ కామన్ ఉందనుకో ఈ రెండిట్లో ఓవర్ కదా ఆ విధంగా మనం ఈజీగా తీసుకునే వాళ్ళమే మరి రెండింటిలో టీఏ లేదు కదమ్మా కాబట్టి టీ ఏముంది పైన మాత్రం ఉంది పైన మాత్రమే సింగిల్గా ఉందనుకో మనం చెప్పచ్చు చూడండి ఈ టీయే మాత్రం పైన మాత్రం సింగిల్గా ఉంది అలాగే పైన మాత్రమే సింగిల్గా ఉండాలంటే ఇక్కడ ఎండ ఒకటి ఉంది అదేవిధంగా ఈ అబ్బు ఒకటి ఉంది అర్థమైందమ్మా కాబట్టి ఈ టీఏ పై వరుసలో మాత్రం ఉంది ఇంకెక్కడ లేదు కాబట్టి ఇలా పై వరుసలో ఉండి ఇంకెక్కడ ఉండకూడదు అనేటప్పుడు అయినా ఎబో అని రెండిట్లోనే అవ్వచ్చు అంటే ఈ రెండిట్లు ఏది మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేం కాబట్టి ఏంటంటే రెండు పాయింట్లు వాడినే చెప్పలేము ఒకటో పాయింట్ ద్వారా మాత్రం చెప్పలేము రెండు పాయింట్ ఒక్కటో వాడినే చెప్పలేము ఆ రెండు ఉపయోగించినా సరే టీఏకి ఎండ్ కరెక్ట్ ఆన్సర్ లేదా ఎబవ్ కరెక్ట్ ఆన్సర్ అని మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేము కాబట్టి ఈ ఒకటి రెండు ప్రవచనాలని ఉపయోగించినా సరే మనం సామసాలు రాబట్టలేము కాబట్టి ఇంకొంత అదనం సమాచారం లేకుండా ప్రశ్నలకు జవాబు ఇవ్వలేము కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందమ్మా ఆప్షన్ ఫోర్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి మరి ఒక ప్రాబ్లం అందరికీ అర్థమైంది కదమ్మా సరే ఈ విధంగా అవగాహన అనేది కావాలి రైట్ రైట్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా కొంచెం అవగాహన చేసుకోండి ఏమన్నాడు రైట్ రిలేషన్ పరగా ఇచ్చాడనమాట ఏకు డి ఏ మగును అన్నాడనమాట ఏకు డి ఏ మగును ఈ ఫస్ట్ పాయింట్ చూడండమ్మా ఏకు సోదరుడు బి అన్నాడు ఇందులో అసలు డి ఉందా కాబట్టి ఈ ఫస్ట్ ప్రవచనం ద్వారా ఒక్క ఫస్ట్ ప్రవచనం వాడితే మాత్రం చెప్పలేము అలాగని సెకండ్ ప్రవచనం చూడండి డి యొక్క కొడుకు ఎవరనగా అనమాట కాబట్టి ఇందులోన అసలు ఏ ఉందా కాబట్టి ఒక్క ప్రవచనం ద్వారా మనం ఆన్సర్ చెప్పలేము పోనీ రెండు వాడితే చెప్పగల మేము చూద్దాం రైట్ చూడండి ఏకు సోదరుడు బి అన్నాడు కదమ్మా ఏ యొక్క సోదరుడు బి ఈ విధంగా రైట్ నెక్స్ట్ ఏమన్నాడమ్మా డి యొక్క కొడుకు ఎవరనగా బి అన్నాడు కదమ్మా డి యొక్క కొడుకు అనమాట డి ఇక్కడ వేసుకున్నానుకో డి యొక్క కొడుకు ఎవరనగా బి అన్నాడు కదా రైట్ అంటే ఈ రెండు ప్రవచనలు ఉపయోగించి ఈ విధంగా డయాగ్రామ్ వచ్చింది అయితే వచ్చింది బాగానే ఉంది ఆడ ఏకు డి ఏ మగుని అన్నాడు కదమ్మా ఏకు డి ఏమవ్వచ్చు అంటే వీళ్ళిద్దరు అన్నదమ్ములు అవ్వచ్చు అక్కచర్లు అవ్వచ్చు ఎందుకంటే మగ ఆడ తెలియదు కదమ్మా ఏదేమైనా సరే ఈ పైతరంలో ఉన్నారని దాని అర్థం ఇక్కడ తండ్రి అయినా అవ్వచ్చు తల్లి అయినా అవ్వచ్చు కానీ ఇక్కడ ఆడ మగ అనేది సెక్స్ పరంగా తెలియదు కదమ్మా జనరు తెలియదు కదా మేల్ ఫీమేల్ అనేది కాబట్టి ఏకి డి ఏం అవ్వచ్చు అంటే తల్లి లేదా తండ్రి అవ్వచ్చు అని మనం చెప్పవచ్చు కానీ ఏకి డి తల్లి లేదా తండ్రి అని మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేం కాబట్టి ఈ రెండు ప్రవచనలు ఉపయోగించినా సరే మన ఆన్సర్ కనుక్కోలేము కాబట్టి కొంత కొంత అదనపు సమాచారం లేకుండా ప్రశ్నకు జవాబులు ఇవ్వలేకపోతే నాలుగు అన్నాడు కదమ్మా దానికి ఆన్సర్ నాలుగు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటే ఒక్క ప్రవచనం వాడినా సరే మనం చెప్పలే రెండో ప్రవచనం మాత్రం ఉపయోగించినా చెప్పలే రెండు వాడినా సరే ఏకి డి అని తండ్రి లేదా తల్లి అని ఎగ్జాక్ట్లీ మనం చెప్పలేం ఏం చెప్పచ్చు తండ్రి లేదా తల్లి అని చెప్పొచ్చు కానీ మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేం కాబట్టి ఆప్షన్ ఫోర్ని మనం సమాధానంగా తీసుకోవాలి మరి ఈ ప్రాబ్లం అందరికీ అర్థమైంది కదమ్మా సరే అదేవిధంగా ఎగ్జామ్స్ ఇచ్చిన ఇంకొక ప్రాబ్లం చూడండి క్లియర్గా అవగాహన చేసుకోండి తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య అంత అన్నాడమ్మా రైట్ మరి తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య అంటే ఫస్ట్ పాయింట్ ఏమన్నాడంటే ఎం యొక్క ర్యాంకు పైనుండి పదిహేనవది అన్నాడు అంటే ఇలా పైనుండి చూస్తాట పదిహేనవది అని ఎం యొక్క ర్యాంక్ అని చెప్తున్నాడు అనమాట రైట్ మరి ఒక్క పాయింట్ ద్వారా ఆ తరగతిలో మొత్తం విద్యార్థులు అని చెప్పలేము కదమ్మా అంటే ఈ పాయింట్ ఒక్కటి వాడితే చెప్పలేము రైట్ సెకండ్ పాయింట్ చూద్దాం ఎం యొక్క ర్యాంకు క్రింద నుండి ఇరవై ఆరువదే అది అన్నాడు అనమాట ఎంతమన్నాడమ్మా క్రింద నుండి ఇరవై ఆరు అంటున్నాడు అనమాట ఈ ఒక్క పాయింట్ ద్వారా ఆ తరగతుల మొత్తం ఎంతమంది అయినా చెప్పచ్చు చెప్పలేమ్మా చెప్పలేము రైట్ మరి రెండు పాయింట్లు వాడితే చెప్పచ్చు లేదో చూద్దాం ఒక వ్యక్తి పరంగా ఎప్పుడైనా సరే ఆపోజిట్ టర్మ్స్ ఉన్నాయనుకో అమ్మా ఒక వ్యక్తి పరంగా ఆపోజిట్ టర్మ్స్ ఒక వ్యక్తి అంటే ఎవరమ్మా ఎం పరంగా మాట్లాడాడు ఆపోజిట్ టర్మ్స్ అంటే దాని అర్థం పైనుండి క్రింద నుండి వాడాడు కదమ్మా ఒక వ్యక్తి పరంగా ఎప్పుడైనా ఆపోజిట్ టర్మ్స్ వాడినప్పుడు ఏం చేయాలంటే ఈ ఇచ్చిన విలువలు మొత్తం కలిపి ఒకటి తీసేయడమే పదిహేను ఇరవై ఆరు కలిపితే అమ్మా నలభై ఒకటి అందులో ఒకటి తీస్తేంతమ్మా నలభై అంటే ఆ తరగతిలో కొత్త ఎంతమంది అంటే నలభై అన్న ఆలోచన తెలియాలి అయితే ఈ ఒక్క పాయింట్ ద్వారా చెప్పలేము ఈ రెండో పాయింట్ ద్వారా మాత్రమే చెప్పలేము కానీ రెండు వాడితే చెప్పచ్చు కాబట్టి ఆప్షన్ త్రీ అనమాట ఆన్సర్గా గుర్తించాలన్నమాట ఏమొస్తుందమ్మా త్రీ అన్న ఆలోచన తెలియదు ఆన్సర్ ఏంటమ్మా త్రీ ఈ విధంగా ప్రాబ్లం చేసేటప్పుడు అవగాహన ఉంటే ఏ యొక్క ప్రాబ్లం చేయవచ్చు అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చేయాలంటే మిగిలిన చాప్టర్ల పరంగా అవగాహన ఉండాలమ్మా అన్ని చాప్టర్లు అది మ్యాథ్స్ పరంగా కావచ్చు రీజనింగ్ పరంగా కావచ్చు అన్ని చాప్టర్లు అవగాహన ఉంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఈజీగా చేయొచ్చు అనమాట వేరు వేరు వయస్సులో కలిగిన పిక్యూఆర్ఎస్ మరియు టీలలో అత్యంత కనిష్ట వయస్సుకుడు ఎవరు అనమాట రైట్ అత్యంత కనిష్ట వయస్సుకుడు అనమాట అంటే అతి చిన్న వయసు ఉన్నవాడు ఎవరు అంటున్నాడు ముందు ఫస్ట్ పాయింట్ ద్వారా లేదు చూద్దాం ఫస్ట్ పాయింట్ ఏమన్నాడు అంటే పి అందరికంటే పెద్దవాడు అన్నాడు అనమాట అంటే అందరికంటే ముందు పోషన్ పి ఉండాలి క్యూ పెద్దవాడులో రెండు వాడు అన్నాడు అంటే పి తర్వాత క్యూ ఉండాలి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి వాడు అడిగిన ప్రెసిడెంట్ అమ్మా అత్యంత కనిష్ట వయస్కుడు అందరికంటే చిన్నవాడు ఎవడన్నాడు ఇక్కడ పెద్దవాడు ఎవడో తెలుసు ఆ పెద్దవాడు తర్వాత ఎవడో తెలుసు కానీ అత్యంత చిన్నవాడు అత్యంత కనిష్ట వయసు ఉన్నవాడు తెలియదు కదమ్మా కాబట్టి ఫస్ట్ పాయింట్ ద్వారా మనం జవాబు రాబట్టలేము రైట్ సెకండ్ పాయింట్ చూడండి సెకండ్ ప్రవచనం ద్వారా ఏమైనా వస్తుందేమో ఏమన్నా చూడండి ఆర్ అందరిలోనూ చిన్నవాడు అన్నాడనమాట అందరికంటే చిన్నవాడు ఎవడట ఆర్ అట మరి అందరికంటే చిన్నవాడు అని చెప్పేస్తున్నాడు దాని అర్థం ఏంటి అత్యంత కనిష్ట వయస్కుడు ఎవరు అంటే ఆర్ చిన్నవాడు అని చెప్పేస్తున్నాడు క్లియర్గా అంటే ఏ యొక్క ప్రవచనం ద్వారా మనం రాబట్టగలిగామ సెకండ్ ప్రవచనం ద్వారా ఆ యొక్క కనిష్ట వయస్కుడు ఎవరు అనేది మనం తెలుసుకున్నాం కదమ్మా కాబట్టి ఈ యొక్క టూ ప్రవచనం ద్వారా మనకు సొల్యూషన్ అయితే జవాబు ఇవ్వగలిగాం కాబట్టి దానికి ఆన్సర్ ఏమొస్తుందమ్మా టూ అన్న ఆలోచన తెలియారు ఇంకొక ప్రాబ్లం చూద్దాం కొంచెం అవగాహన చేసుకోండి రైట్ ఈ క్రింది పదాలను లాజిక్ పద్ధతిలో అమర్చండి అన్నాడనమాట రైట్ చూడండి ఇంద్రధనస్సు వాన సూర్యుడు సంతోషం పిల్లవాడు ఈ విధంగా ఇవ్వడం జరిగింది మరి లాజిక్ పద్ధతిలో అమర్చాలంటే మనకు కొంచెం అవగాహన ఉండాలన్నమాట ముందు ప్రతి ఒక్కరు ఏం చేస్తారు ఏ విధంగా ఉంటుందో చూద్దాం మరి సిబిఏ ఇచ్చాడు కదమ్మా ముందు సి అంటే ఏంటంటే సూర్యుడని బి అంటే వానని సూర్యుడు వాన నెక్స్ట్ ఏ ఏంటి ఇంద్రధనస్సు సూర్యుడు వాన ఇంద్రధనస్సు ఏ విధంగా ఉన్నావు కదమ్మా రైట్ నెక్స్ట్ వన్ ఏ విధంగా ఉండొచ్చు ఏ విధంగా అంటే చాలామంది విద్యార్థులు ఆటోమేటిక్గా అవగాహన ఉంటుందమ్మా ఏబిసి ఇచ్చాడు చూడము ఏంటి ఇంద్రధనస్సు అని బి అంటే వానని అంటే ప్రొటెస్ట్ కరెక్ట్గా లేదో చూసుకోండి సి అంటే సూర్యుడు అని డి అంటే సంతోషం అనమాట ఎందరు తర్వాత వాన నెక్స్ట్ అంటే సూర్యుడు నెక్స్ట్ సంతోషం నెక్స్ట్ పిల్లవాడు ఈ వరుస కరెక్ట్గా లేదా వెరీ గుడ్ ఈ వరుస కూడా కరెక్ట్గా లేదా అన్న ఆలోచన తెలియాలి అదేవిధంగా త్రీ చూసుకున్నాం అనుకోమా బి చెడ్చూడము వాన ఒక వాన పడుతుండగా సి అంటే సూర్యుడు వచ్చాడనుకో ఆ క్షణంలో ఏంటి అంటే ఏంటమ్మా ఎందరి కనిపిస్తుంది అనమాట ఆ ఎంద్రధనస్సు కనబడగానే ఈ అంటే ఏంటమ్మా పిల్లవాడు సంతోషం డిఎంటేంటమ్మా సంతోషపడతాడు అన్నాడనమాట మరి ఈ యొక్క సెంటెన్స్ అనేది కరెక్ట్గా ఉందలేదా కాబట్టి ఈ యొక్క వరస సరైనది కాబట్టి ఆ యొక్క లాజిక్ పద్ధతి అనేటప్పుడు ఆప్షన్ త్రీ అన్న ఆలోచన తెలియాలి అంటే ఇటువంటి క్వశ్చన్ చేసేటప్పుడు నీకు జనరల్గా కామన్గా వాడుకులో ఉన్న పదాలని ఇస్తుంటాడనమాట ఆ యొక్క వాడుకులో ఉన్న పదాలని దేని తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆ వరుస క్రమం మార్చే విధానానికి తెలిసిందనుకో అమ్మ ఇటువంటి క్వశ్చన్స్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు మరి ఈ యొక్క ప్రాబ్లం అందరికీ అర్థమైంది కదమ్మా విధంగా ఎగ్జామ్స్ వచ్చిన ఇంకొక ప్రాబ్లం చూద్దామా రైట్ ప్రాబ్లం చూడండి ఏ విధంగా ఇచ్చాడో కొంచెం అవగాహన చేసుకోండి ప్రతి ప్రశ్నలోను ఒక ప్రవచనము దాని వెంట ఏ బీలలో గుర్తించిన రెండు కార్యాచరణను ప్రతిపాదించారు తద్వారా నాణ్యత పెరగాలని మీరు జాగ్రత్తగా ప్రవచనాన్ని చదివి జవాబును క్రింది విధంగా ఇవ్వాలి ఫస్ట్ వన్ ఏమన్నాడు చూడండి కార్యాచరణ ఏ మాత్రమే అనుసరించాలంటే కార్యాచరణ బి మాత్రమే అనుసరించాలంటే థర్డ్ వన్ కార్యాచరణలు ఏ కామ బిల్ రెండు అనుసరించాలంటే ఫోర్త్ వన్ కార్యాచరణలు ఏ మరియు బిల్ రెండు అనుసరించకపోతే అన్నాడు అనమాట రైట్ అంటే ఆన్సర్ అనేది అందులో ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి రైట్ ప్రకటన ఏమన్నా చూడండి పాకిస్తాన్ నుండి వచ్చే బస్సు సర్వీసుల ద్వారా భారతదేశానికి నకిలీ కరెన్సీ సరఫరా చేయబడుతుంది అన్నాడనమాట రైట్ ఎక్కడి నుంచి వస్తుందట బస్సులు పాకిస్తాన్ నుండి వచ్చే బస్ సర్వీసుల ద్వారా భారతదేశానికి నకిలీ కరెన్సీ సరఫరా చేయబడుతుంది అన్నాడనమాట ఒకే ఇది ప్రకటన మంచిగా గుర్తుంచుకోండి ఇటువంటి క్వశ్చన్ చేసేటప్పుడు సెల్ఫిష్ లాగా ఆలోచించకూడదమ్మా ఒక కామన్ మ్యాన్ లాగా పది మందికి మంచి చేసే వ్యక్తి లాగా నువ్వు ఆలోచించాలి రైట్ ఇప్పుడు చూడండి అమ్మ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమన్నాడు ఫస్ట్ వన్ చూడండి భారత ప్రభుత్వం ఆ బస్ సర్వీసులను నిలిపివేయాలి రైట్ ఇక్కడ నకిలీ కరెన్సీ జరుగుతుంది ఎలాగుందంటే ఈ యొక్క క్వశ్చన్ గతంలో మనం చాలాసార్లు విన్నాం ఒక కంపెనీ రుణగ్రస్తం అయింది అంటే డౌన్ఫాల్స్లోకి వెళ్తుంది అనేటప్పుడు ఒక మేధావి ఏమన్నాడంటే ఆ కంపెనీని మూసివేయాలని చెప్పడం జరిగింది ఇంకొక మేధావి ఏమన్నాడంటే ఆ కంపెనీ రుణగ్రస్తం అవ్వడానికి అప్పులబాటు ఫాలో అవ్వడానికి కారణం ఏంటంటే అదనపు ఖర్చులని అదేవిధంగా అదనపు ఖర్చులు అదే విధంగా అదనపు ఎంప్లాయ్మెంట్ని తగ్గించి అర్థమే కదమ్మా అంటే చాలామంది ఏంటంటే ఖాళీగా ఉంటుంటారు అనమాట వాళ్ళు ఏం పని చేయరు అదనంగా ఉండే ఉద్యోగులను అదనపు ఖర్చులను తగ్గించుకోవాలని అనడం జరిగింది మరి యొక్క ప్రవచనం లేదు సరైనది వెంటనే మూస్తామనుకో ఆ కంపెనీ చాలామంది రోడ్డున పడే సందర్భాలు ఉంటాయి కదా అలాగే ఈ యొక్క ప్రాబ్లం కూడా చేసినప్పుడు భారత ప్రభుత్వం ఆ బస్సు సర్వీసులను వెంటనే నిలిపివేసింది అనుకో చాలామంది ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి కదా ఎమర్జెన్సీ కొన్ని కొన్ని ఉండే అవకాశాలు ఉంటాయి కదమ్మా కాబట్టి ఈ యొక్క ఆలోచన సరైనదే కాదా వెరీ గుడ్ సరైనది కాదు అనే విషయాన్ని గుర్తించాలి ఈ విధంగా వచ్చిందంటే వాడు తగ్గట్టు ప్రయత్నాలు చేయాలి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది వాడు తగ్గట్టు పగ పగడ్బందీక ప్రొడక్షన్ ఒకటి ఏర్పాటు చేయాలన్నమాట సెకండ్ బ్రాక్రేమన్నా చూద్దాం భారతం పోలీసులు ఆ బస్సులపై సరైన నిఘా ఏర్పాటు చేసి ఏంటమ్మా నిఘా అనేది ఏర్పాటు చేసి ఆ బస్సును సరిగ్గా తనిఖీ చేయాలన్నమాట రైట్ ఈ విధంగా కరెక్ట్గా తనిఖీలుగా చేస్తున్నారనుకో భారత ప్రభుత్వ సర్వీసులు ఆ విధంగా రన్ అవుతూనే ఉంటాయి ఇలాగ నిఘా పెట్టడం మూలంగా ఏంటంటే అయ్యో ఈ విధంగా నిఘా ఉందరా బాబు చాలా జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు కూడా ఇందులోకి ఎంటర్ అవ్వకుండా చేస్తుంటారనమాట ఇలాగ నకిలీ కరెన్సీ సరఫరా కూడా చేయకుండా ఉంటారు కాబట్టి ఇది సన్నగా చేసే ఆలోచన సరైనది కాదు చాలామంది ఆధారపడి ఉంటారనమాట కాబట్టి రాక పోగలు గట్టి చిలిచిపోయే అవకాశాలు ఉంటాయి కొంతమంది ఎటువంటి జీవనోపోధి గట్టు కోల్పోయే సందర్భాలు కూడా ఉండవు కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం గమనించాలి రైట్ మరి సెకండ్ బ్రోకర్ చెప్పింది రైటే కదమ్మా కట్ టూ సరే అనేది మరి టూ సరే అనేది అంటే ఏమొస్తుందమ్మా కాలిచరణ బి మాత్రమే అనుసరించాలంటే కాబట్టి ఆన్సర్ ఏమొచ్చిందమ్మా టూ అన్న ఆలోచన తెలియాలి మరి ఈ యొక్క ప్రాబ్లం అందరికీ అర్థమైంది కదమ్మా రైట్ ఈ విధంగా మంచిగా అవగాహన చేసుకోండి నెక్స్ట్ వన్ చూడండి ఏ విధంగా ఇచ్చాడు కొంచెం అవగాహన ఏమన్నాడు రైట్ ప్రభుత్వం స్టార్ హౌసుల నుండి ఆహార ధాన్యాలను దొంగిలిస్తూ చాలామంది పట్టుబడుతున్నారు అన్నాడనమాట రైట్ ఎందుకంటే అది నిజంగా జరుగుతున్నదే కదమ్మా రైట్ అయితే తీసుకోవాల్సిన చర్యలు ఏంటో చూద్దాం ఈ ప్రభుత్వం స్టార్ హౌసుల వద్ద కట్టుదిట్టమైన భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయాలి నియమించాలి ఎందుకంటే మరి దొంగలు ఇస్తున్నారని తెలిసిందే కదా మరి దొంగలిస్తున్నారని తెలిసిందన్నప్పుడు ఇప్పుడు ఎక్కడి నుంచి దొంగిలిస్తున్నారో అక్కడ కట్టుదిట్టమైన భద్రతా సిబ్బందిని నియమించాలి అంటున్నాడు మరి ఈ ఆలోచన సరైనదే కాదా వెరీ గుడ్ సరైనదే అనే విషయాన్ని గమనించారు సెకండ్ వన్ ఏమన్నాడు చూడండి మా ప్రభుత్వం స్టార్ హౌస్ పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలను ఇలాంటి దొంగతల నుండి పట్ల హెచ్చరించాలి అంతే కదమ్మా ఇలాంటివి జరుగుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పండి అన్నట్లు సెకండ్ వ్యక్తి చెప్తున్నాడు అనమాట మరి సెకండ్ వ్యక్తి చెప్పిన సరైనదే కాదా వెరీ గుడ్ సరైన అనే విషయాన్ని గుర్తించాలి రెండు పాయింట్లు కూడా ఆ యొక్క దొంగలించడాన్నింటి నిర్మూలించడానికి దోహదపడతాయి కాబట్టి ఆ ఆశ్రేస్తుంది రెండు పాయింట్లు ఉపయోగకరంగా ఉన్నాయి కాబట్టి కార్యాచరణలు ఏకామాబ్యులు రెండును అనుసరిస్తున్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఆన్సర్ ఏమొస్తుందంటే త్రీ అన్న ఆలోచన తెలియాలి మరి యొక్క ప్రాబ్లం అందరికీ అర్థమైంది కదా రైట్ ఈ విధంగా మంచిగా అవగాహన చేసుకోవాలి అదేవిధంగా ఎగ్జామ్స్ ఇచ్చిన ఇంకొక ప్రాబ్లం చూద్దామా రైట్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి జెడ్ టీవీ ఒకనా ముందస్తు సమాచారం లేదా నోటీస్ ఇవ్వకుండానే ఒక నటుడితో తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుందనమాట రైట్ కొన్ని టీవీ ఛానల్స్ ఏంటంటే కొంతమంది నటులతో కొంత అగ్రిమెంట్లు అయితే పెట్టుకుంటాయన్నమాట కాబట్టి ఆ విధంగా ఎక్స్వైజెడ్ టీవీ ముందు సమాచారం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒక నటుడికి ఏంటంటే తన ఒప్పందాన్ని రద్దు చేసుకుందనమాట రైట్ ఇప్పుడు అగ్రిమెంట్ పెట్టేటప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయమ్మా సడన్గా తీసేయడాలు లేకుంటే ఉండకూడదు కదా ఆ యొక్క ఆలోచనతోని ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే రద్దు చేసుకుందని ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తుంది అనమాట అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనే చూద్దాం ఆ నటుడు ఈ ఎక్స్వైజెడ్ టీవీపై కేసు పెట్టాలి పెట్టచ్చే పెట్టకూడదా ఎందుకంటే ఆల్రెడీ అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఆ యొక్క ఒప్పందాన్ని చూపిస్తూ కేసు అయితే పెట్టవచ్చు అనమాట రైట్ సెకండ్ వన్ చూడమ్మా ఏ ఇతర నటులు ఆ ప్రోగ్రామ్ కొరకు ఎక్స్వైజర్ టీవీతో ఒప్పందంబే సంతకం చేయకూడదు అంటున్నాడు ఈ యొక్క కండిషన్స్ ఏమి ఉండకూడదు ఎందుకంటే అక్కడ ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాదీది కొంతమంది ఈ విధంగా రిజెక్ట్ చేసింది మరి ఏమి నచ్చలేదు ఓకేనా రైట్ మరి కొంతమంది ఏంటంటే ఈ విధంగా ఒప్పందాలు గట్టి అగ్రిమెంట్ చేసుకుంటారు ఎవరు పర్సనల్ ఆలో కాబట్టి ఒప్పందం సంతకం చేయకూడదని మిగతా వాళ్ళ స్వేచ్ఛని గంటే మనం భంగం కలిగించే ప్రయత్నం చేయకూడదు కాబట్టి ఈ ఆలోచన సరే ఎందుకంటే ఇక్కడ ఒప్పందం కుదుర్చుంది కాబట్టి వీడు ఎక్స్ ఎక్స్వైజర్ టీవీపై కేసు పెట్టే అర్హత తన ఉంది కాబట్టి ఫస్ట్ వన్ సరైంది ఆన్సర్ ఏమొస్తుందాం వన్ కాబట్టి దీని ఆన్సర్ వన్ అనే విషయాన్ని గమనించాలి మరి ఒక ప్రాబ్లం అందరికీ అర్థమైంది కదమ్మా ఈ విధంగా మంచిగా అవగాహన చేసుకోండి ఈ క్రింది దత్తాంశం జాగ్రత్తగా పరిశీలించి సంబంధిత ప్రశ్నలకు సరైన జవాబు ఇవ్వండి అన్నాడు అనమాట రైట్ క్లియర్గా చూడండి ఏబిసిడిఈఫ్ మరియు జీ అనవారు ఒక కుటుంబంలో ఏడుగురు సభ్యులు వారిలో ఇద్దరు లాయర్లు ఇద్దరు ఎంబీఏలు అన్నారు కదమ్మా ఒక్కొక్క పాయింట్ని మనం కన్వీనియంట్గా మార్చుకుందాం చూడడం రైట్ అందులో ఇద్దరు లాయర్లు అన్నాడు కదమ్మా కాబట్టి ఇద్దరు లాయర్లు అన్న ఆలోచన తెలియాలి ఇద్దరు ఎవరమ్మా లాయర్లు అది గుర్తుంచుకోరు రైట్ ఇద్దరు లాయర్లు నెక్స్ట్ ఏమో అన్నాడు చూసుకున్నమ్మా ఇద్దరు ఎంబీఏలు అన్నాడు కదమ్మా కాబట్టి ఇద్దరు ఎంబీఏ చేసిన వాళ్ళు అనమాట ఓకే నెక్స్ట్ ఏమో నడు చూసుకోండి ఒక వ్యవస్థాపకుడు అన్నాడు ఒకరు ఎవరమ్మా వ్యవస్థాపకుడు అది మంచిగా గుర్తుంచుకోవాలి వ్యవస్థాపకుడు ఇంకెవరన్నారమ్మా ఒక కార్యనిర్వాహకుడు అన్నాడు అనమాట ఎవరు కార్యనిర్వాహకుడు రైట్ నెక్స్ట్ ఒక రచయిత ఒక రచయిత మొత్తం ఎంతమంది అన్నాడమ్మా క్లియర్గా మొత్తం ఏడుగురు అన్నాడు కదా ఇద్దరు లాయర్లు ఇద్దరు ఎంబీఏ ఒక వ్యవస్థాపకుడు ఒక కార్యనిర్వాహకుడు ఒక రచయిత ఇక్కడి వరకు క్లియర్ రైట్ అంటే ఇక్కడ వరకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆ కుటుంబంలో రెండు వివాహిత జంటలు ఉన్నాయన్నమాట అంటే రెండు పెళ్ళైన జంటలు ఉన్నాయన్నమాట ఎన్ని ఉన్నాయమ్మా రెండు జంటలు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈ విధంగా మనకు ప్రతి పాయింట్ కొంచెం అవగాహన రావాలమ్మా రైట్ నెక్స్ట్ ఇక్కడ వరకు జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇక్కడి నుంచి చూద్దాం డి ఒక రచయిత మరియు ఆ వ్యక్తి ఎంబీఏ చేసిన వ్యక్తిని వివాహం చేసుకుని అన్నాడనమాట అంటే డి వాళ్ళు ఏంటమ్మా ఒక రచయిత ఎవరు రచయిత ఈ రచయిత ఎవరిని చేసుకున్నారా మ్యారేడు ఎంబీఏ చేసిన వ్యక్తిని పెళ్ళాడారనమాట ఎంబీఏ చేసిన వ్యక్తిని పెళ్ళాడారు అని అవగాహన నెక్స్ట్ వరకు అందరికీ అర్థమైంది కదా ఓకే ఆ కుటుంబంలోన ఏ స్త్రీ కూడా రచయిత కాదనమాట రైట్ ఓకేనా ఏ స్త్రీ కూడా స్త్రీ ఎవరు కూడా రచయిత కాదు అంటున్నాడు స్త్రీ ఎవరు కూడా రచయిత కాదని ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పరిచయం చేయడం జరిగింది నెక్స్ట్ ఏమన్నా క్లియర్గా చూడడం లాయర్ అయిన సి ఎంబీఏ చేసిన ఏని వివాహం చేసుకున్నాను అంటే సి లాయర్ అనమాట సి అనే వ్యక్తి ఎవరమ్మా లాయర్ సి అనే వ్యక్తి లాయర్ ఎవరిని వివాహం చేసుకున్నారట ఎంబీఏ చేసిన వ్యక్తిని ఎంబీఏ చేసిన ఏని వివాహం చేసుకుని అన్నాడు అనమాట ఎంబీఏ చేసిన ఏని వివాహం ఆడిన అన్నాడు ఓకే రైట్ ఇక్కడి వరకు అందరికీ అవగాహన వచ్చింది కదమ్మా క్లియర్గా అవగాహన చేసుకోండి ఇక్కడ వరకు మనం ఫ్లిప్ చేయడం జరిగింది లాయర్లు ఇద్దరు స్త్రీలు అన్నాడన్నమాట లాయర్లు ఇద్దరు స్త్రీలు అంటే ఇక్కడ సి అనేది సర్కిుల్లో పెట్టుకోవాలన్నమాట రైట్ లాయర్లు ఇద్దరు స్త్రీలు అన్నాడు కదమ్మా ఇక్కడ ఇద్దరు లాయర్లు రాసుకున్నా కదా వాళ్ళ స్త్రీలు అన్న ఆలోచన తెలియాలి ఓకే మరి ప్రాబ్లంలోకి వెళ్దాం కొంచెం అవగాహన చేసుకుందాం ఓకేనా రైట్ ఇప్పుడు నెక్స్ట్ వన్ మనకు కావాల్సిన విషయం ఏంటంటే జీడిని వివాహం చేసుకుని అన్నాడు కదమ్మా ఈ పాయింట్ కూడా మన డౌట్గా ఉంది కాబట్టి ఈ జీడీలు పెళ్లి చేసుకున్నారు ఓకే అయితే ఇక్కడ నుంచి చూడడం ఇక్కడ వరకు జస్ట్ రాసుకున్నాం ప్రతి పాయింట్ డి ఒక రచయిత ఆ వ్యక్తి ఎంబీఏని వివాహం ఆడినని ఈ విధంగా రాసుకున్నాము నెక్స్ట్ ఆ కుటుంబంలో ఏ స్త్రీ కూడా రచయిత కాదన్నాడు స్త్రీ అనేది రచయిత కాదని ఇంటూ పెట్టుకున్నాం నెక్స్ట్ లాయర్ అయిన సి ఎంబీఏ చేసిన ఏని వివాహం అన్నాడు కాబట్టి లాయర్ సి ఎంబీఏ చేసిన ఏను వివాహం ఆడినడు కాబట్టి ఇక్కడి వరకు రాసుకున్నాం నెక్స్ట్ వన్ ఏమన్నా అంటే లాయర్లు ఇద్దరు స్త్రీ అన్నాడు కాబట్టి ఒక లాయర్ కనబడింది ఇక్కడ స్త్రీ చేస్తాము ఇక్కడ లాయర్లు ఇద్దరు స్త్రీలను రాసుకున్నాం అన్నమాట రైట్ మరి ఇక జీడీని వివాహం చేసుకునేటప్పుడు జీకీడీకి మధ్య జీకోస్ట్ గుర్తు వేసుకోవడం జరిగింది ఏమి ఇక్కడి వరకు అందరికీ అర్థమైంది కదమ్మా రైట్ ఇక్కడ నుంచి చూడమ్మా రచయితకు మనవరాలు అయిన ఈకు బి మేనత్ అన్నాడు కదమ్మా రచయితకు మనవరాలు అన్నాడు కాబట్టి ముందు రచయితని ఇక్కడ తీసుకుందాం రచయిత ఈ రచయితకు మనవరాలు అన్నాడు కదమ్మా మనవరాలు అంటే ఈ తరం కాకుండా నెక్స్ట్ తరం వాళ్ళు అన్న ఆలోచన తెలియదు అంతే కదమ్మా ఈ తరం కాకుండా నెక్స్ట్ తరం వాళ్ళు అనమాట రచయితకు మనవరాలు అన్నాడు కదమ్మా రచయిత ఇక్కడ తీసుకుంటే మనవరాలు అంటే దాని అర్థం కొడుకు కొడుతురైన మనవరాలి కూతురు కూతురైన మనవరాలు కాబట్టి రచయితకు మనవరాయలు అయినా ఏమన్నా నడుచుకోండి రచయితకు మనవరాయలు అయినా ఈ కు అంటే ఈ అనేది మనవరాలు మనవరాలు అయిన ఈకు నెక్స్ట్ నెక్స్ట్ నడుచుకోండి అమ్మా బి మ్యాన్ అత్త అన్నాడు అనమాట ఎవరమ్మా బి అనే వ్యక్తి మేనత్త అని చెప్పడం జరిగింది మరి బి అనే వ్యక్తి మేనత్ అనేటప్పుడు ఇక్కడ ఎవరు అవుతారమ్మా ఇక్కడ అవుతాడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి రైట్ క్లియర్గా చూసుకున్న వన్ సెకండ్ మళ్ళీ ఆ పాయింట్ రచయితకి మనవరాలైన ఈకు బి మేనత్త రచయిత రచయితకి మనవరాలు అంటే ఈ తరం కాకుండా ఈ తరం వాళ్ళనమాట మరి మేనత్త అంటే తండ్రి యొక్క సోదరే అన్న ఆలోచన తెలియాలి ఓకే ఏమి ఇక్కడి వరకు అందరికీ అర్థమైంది కదమ్మా రైట్ మరి ఈ యొక్క పాయింట్ని మనం ఫిలప్ చేద్దాం క్లియర్గా అవగాహన చేసుకోండి ఇక్కడ చూడండి అమ్మా రచయిత ఎంబి అనేవాళ్ళు భార్య భర్తలు రచయిత ఎవరన్నారు డి అన్నాడు కదమ్మా అంటే డి అనేది ఇక్కడ రాసుకుందా రైట్ మరి డి ఎవరిని పెళ్ళాడారమ్మా ఎంబీఏ చేసే వ్యక్తిని పెళ్ళాడారు కాబట్టి ఎంబీఏని ఇక్కడ రాసుకుందాం ఇవి వృత్తులు కదమ్మా ఈ విధంగా వృత్తుల్ని ఇలా రాసుకుందాం అనమాట రైట్ నెక్స్ట్ వన్ జీ జీ కోస్ట్ అంటే ఈ ఒక పాయింట్ ఓకే కదమ్మా అయిపోయింది కదా మరి జీ జీ కొస్ డి కదమ్మా అలా డి ఉందంటే ఇక్కడ జీ అనే వ్యక్తి అన్న ఆలోచన తెలియాలి ఓకే ఇక్కడ వరకు క్లియర్ అంటే ఈ పాయింట్ కూడా మనం వాడడం జరిగింది మరి ఒక రచయిత అన్నాడు కదా ఒక రచయిత అనేది మనకు కనబడడం జరిగిందనమాట రెండు జంటలు అన్నాడు కదమ్మా ఇక్కడ రెండు జంటలు మనకు కనబడతాయి అనమాట రైట్ ఓకేనా రైట్ ఇక్కడ రెండు జంటలు కనబడాలి ఎందుకంటే లైరీ ఎంబీఏ చేసిన వ్యక్తిని అన్నాడు కదమ్మా మరి లైరీ ఎంబీఏ చేసిన వ్యక్తిని అంటే ఇక్కడ ఏ అనేవాడు మగవాడు అవుతాడు కదమ్మా సీ ఆడదైతే భార్య భర్తల్లో సి ఆడదానికి ఏ మగవాడు అవుతాడు కాబట్టి ఏని ఇక్కడ రాయాలి మరి ఏ ఇక్కడ రాసుకున్నా అనేటప్పుడు ఏం రాయాలంటే ఎంబీఏ కదమ్మా ఇక్కడ రాసుకుంటా అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి మరి ఇక్కడ చూడండి లాయర్ కాబట్టి ఈ విధంగా లాయర్ అని రాసుకుంటావు ఎవరు ఆ లాయర్ అమ్మ ఇక్కడ చూసుకుంటే సి అనే వ్యక్తి కాబట్టి ఈ విధంగా సీని ఇలా సర్కిల్లో పెడతామనమాట ఈ విధంగా ఏమి ఇక్కడి వరకు అందరికీ అర్థమైంది కదా ఓకే నెక్స్ట్ మనం ఖచ్చితంగా అవగాహన చేసుకుంటే వీళ్ళిద్దరు భార్య భర్తలు సరిపోయింది డి రచయిత నెక్స్ట్ ఎంబీఏ అని రాసుకున్నాము ఈ పాయింట్ ఓకే ఇక్కడ చూడండి శ్రీ రచయిత కాదన్నాడు అంటే అతను మగవాడనమాట అప్పుడు ఇది ఒక ఏమవుతుందంటే జీ అనేది ఆడదైన విషయాన్ని గుర్తుంచుకోరు రైట్ ఈ యొక్క పాయింట్ ఓకే మరి సీ ఏల భార్య పడుతున్నాడు కదమ్మా మరి సి లాయర్ అయినప్పుడు మరి ఏ అనేవాళ్ళు మగవాళ్ళు అవుతారు ఎంబీఏ చేసిన వ్యక్తి అయిపోయింది అంటే ఈ యొక్క పాయింట్ కూడా మనం మెత్త చేయడం జరిగింది ఇప్పుడు కొంచెం అవగాహన చేసుకోవాలి నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం అమ్మా ఎంబీఏ చేసిన పురుషునికి అంటే ఎంబీఏ చేసిన వ్యక్తి ఏమమ్మా పురుషుడే కదమ్మా మరి ఇది ఆడదైపోయింది కదమ్మా ఎంబీఏ చేసిన పురుషునికి కుమారుడు ఎఫ్ అనమాట అంటే ఆల్రెడీగా కూతురు ప్లేస్లో ఎవరున్నారు ఈ ఉన్నారు కదా మరి కుమారుడు అంటే కూతురు యొక్క సోదరుడనే కదమ్మా కాబట్టి కుమారుడు ఎఫ్ అన్న ఆలోచన తెలియాలి రైట్ మరి ఇంకేమన్నాడంటే ఎఫ్కి ఒక సోదరు అన్నమాట మరి ఎఫ్కి ఒక సోదరం ఉంది కదమ్మా రైట్ అయితే ఒక చిన్న విషయం మనం గుర్తుంచుకోవాలి ఆ కుటుంబంలో ఆ కుటుంబంలో ఒక పురుషుడు ఒక వ్యవస్థాపకుడు ఓకేనా లేదా బి లేదా ఎఫ్లలో ఎవరు లాయర్ కాదు అన్నాడనమాట బీ లేదా ఎఫ్లలో ఎవరు లాయర్ కాదనమాట అంటే బిఏ లాయర్ కాదు ఎఫ్ఓ లాయర్ కాదనమాట మరి ఇద్దరు ఎవరు లాయర్ కాదనేటప్పుడు లాయర్ అయ్యే అవకాశం ఎవరికి ఉందమ్మా ఒక ఈక్ మాత్రమే ఉంది అన్న ఆలోచన తెలియాలి ఓకే నెక్స్ట్ వన్ ఇంకొక ఇన్ఫర్మేషన్ చూడండి ఆ కుటుంబంలో ఒక పురుషుడి వ్యవస్థాపకుడు అన్నాడనమాట మరి ఇక్కడ వృత్తులు చూసుకుంటే మనం ఎవరెవరు ఫిలప్ చేస్తామంటే డీకీజీకి అదేవిధంగా సికి ఈకి ఫిలప్ చేస్తాము మిగిలిన వ్యక్తులు ఎవరంటే బీఎఫ్లు మాత్రం ఉన్నాడు వాడు ఏమన్నాడు చూడండి అమ్మా ఆ కుటుంబంలో ఒక పురుషుడు వ్యవస్థాపకుడు అన్నాడు మిగిలిన ఇద్దరు వ్యక్తులు పురుషుడు ఇవ్వడం ఎఫ్ఏ కదమ్మా అంటే ఈ పి అనే వాళ్ళు వ్యవస్థాపకుడు అన్న ఆలోచన తెలియాలి ఏంటమ్మా వ్యవస్థాపకుడు అవుతారనమాట అర్థమైంది కదా వ్యవస్థాపకుడు అనే ఆలోచన తెలియాలి అర్థమైంది కదా అంటే ఇక్కడ ఏంటంటే మిగిలిన వ్యక్తులు బిఎఫ్లో మిగిలారు కదమ్మా అందులో ఏమన్నాడు క్లియర్గా చూసుకుంటే ఒక పురుషుడు వ్యవస్థాపకుడు అనేటప్పుడు ఎవరవుతారు వ్యవస్థాపకుడు ఎఫ్ మాత్రమే అయ్యే అవకాశం ఉంటాయి అనమాట ఈ విధంగా మనం డయాగ్రామ్ వేసే విధానం రావాలి అయితే ఒక్కొక్క పాయింట్ మనం అవగాహన చేసుకుంటే మనకి ఒక రకంగా క్లారిటీ వస్తుంది చూడండి అమ్మా ఇద్దరు లాయర్లు అన్నాడు అనమాట అంటే ఇక్కడ లాయర్లు అనేటప్పుడు ఒక లాయరు ఒక లాయరు ఇద్దరు లాయర్ని మనం ఫిలప్ చేయడం జరిగింది ఇద్దరు ఎంబీఏ అన్నాడు కదమ్మా ఎక్కడో కంబీ ఎక్కడో కంబీ ఉంది కాబట్టి ఈ యొక్క పాయింట్ కూడా ఫిలప్ చేయడం జరిగింది ఒక వ్యవస్థాపకుడు అన్నాడు కదమ్మా మన ఎఫ్ని ఫిలప్ చేసుకోవడం జరిగింది వ్యవస్థాపకుడు అని ఒక కార్యనిర్వాహకు కూడా అన్నాడు అనమాట వృత్తులు ఎవరు ఖాళీగా ఉన్నారమ్మా వెరీ గుడ్ బి మాత్రం ఉన్నాడు కాబట్టి ఇక్కడ కార్యనిర్వాహకుడు అన్న ఆలోచన తెలియదు ఏంటమ్మా కార్యనిర్వాహకుడు ఈ విధంగా వాళ్ళు చేసే వృత్తులు ప్రతిదీ కూడా మనం ఫిలప్ చేయడం జరిగింది ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనం మంచిగా చదవడం జరిగిందనమాట మరి అందరికీ అర్థమైంది కదమ్మా ఈ విధంగా ఇన్ఫర్మేషన్ చదివి మంచిగా అవగాహన చేసుకోవాలి ఎక్కడైనా ఈ డౌట్ వచ్చిన పాయింట్లు ఉంటే ఈ విధంగా రాసుకోవాలి జీడీలో భారీభర్తలు అన్నాడు ఈ విధంగా రచిత అని ఈ విధంగా రాసుకోవాలి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ రాసినా రాయకపోయినా పర్లేదు ఎందుకంటే అక్కడ టాప్లో క్లియర్గా ఉంది కాబట్టి దీని ఏంటంటే ఇది మెయిన్ మెయిన్ మ్యాండేటరీ కదమ్మా డయాగ్రామ్ వాడడానికి ఇదే కీలకం కాబట్టి ఈ యొక్క పాయింట్లు రాసుకోవడం మాత్రం మానకూడదు ఇది రాసినా రాయకపోయినా పర్లేదు విధంగా అండర్లైన్ చేసుకున్నా అనమాట ఈ యొక్క ముందు ఈ విధంగా డయాగ్రామ్ వేసుకున్నావు అనుకో అక్కడ అడ్జస్ట్మెంట్ కాబట్టి లింక్ ఆటోమేటిక్గా కనెక్ట్ చేయొచ్చు అనమాట ఈ విధంగా డయాగ్రామ్ వేసే విధానం రావాలి ఏమో డయాగ్రామ్ వేసే విధానం అందరికీ అర్థమైంది కదమ్మా అదేవిధంగా ఎగ్జామ్ పాయింట్ ఇచ్చిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దామా రైట్ క్లియర్గా చూడండి ప్రాబ్లం క్లియర్గా అవగాహన చేసుకుని ప్రాబ్లమ్స్కి ఆన్సర్ చేయడమే ఏమన్నాడు క్వశ్చన్ చూడండి అమ్మా జీ ఎఫ్కు అన్నాడు అనమాట జీ ఎఫ్కు ఏమగును అనేటప్పుడు జీ ఉన్నారు కదమ్మా ఆ జీ అనే వ్యక్తి ఎఫ్కు ఏ ఏమగును తండ్రి యొక్క తల్లే కదమ్మా ఏమవుతుందమ్మా నాన్నమ్మ అవుతుందనమాట నాన్నమ్మ అంటే ఆప్షన్ టూని మనం సమాధానంగా తీసుకోవాలి రైట్ నెక్స్ట్ వన్ అదేవిధంగా పాయింట్ ఆ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏ విధంగా అన్నాడు ఆ కుటుంబంలో పురుష సభ్యుల సంఖ్య అన్నాడనమాట మరి పురుష సభ్యుల సంఖ్య అనేటప్పుడు పైన గీతున్న వాళ్ళందరూ పురుషులే కదమ్మా కాబట్టి ఒకటి రెండు మూడు అనమాట ముగ్గురే ఉన్నారనమాట మిగిలిన వాళ్ళు చూసుకుంటే ఆడవాళ్ళు ఉన్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నమ్మ నలుగురు పురుషులు ముగ్గురు మొత్తం ఏడుగురే కదమ్మా ఇక్కడ ముగ్గురు కాబట్టి వన్ కాబట్టి ఈ విధంగా తీసుకోవచ్చు అలా కాకుండా స్త్రీకి పురుషులకి మధ్య నిష్పత్తి అన్నాడు అనుకో అమ్మా ఫోర్ ఇస్టు త్రీ ఎందుకంటే స్త్రీ అన్నాడు కదా మొట్టమొట్ట ఆ స్త్రీ ఎంతమంది చూసుకోవాలి మిగతా వాళ్ళు పురుషులు అవుతారనే విషయం చేసుకోవాలి ఈ విధంగా అడిగే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి ఆ కుటుంబంలో స్త్రీ పురుషుల మధ్య నిష్పత్తి అంతా ఈ విధంగా రకరకాలుగా అడిగిన సందర్భాలు ఉన్నాయి రైట్ మరి యొక్క ప్రాబ్లం అర్థంకి అర్థమైంది కదమ్మా సరే అదేవిధంగా ఈ యొక్క ప్రాబ్లం చూడండి ఈ క్రింది వారిలో ఈ యొక్క తల్లి ఎవరు అన్నాడనమాట ఎవరి యొక్క తల్లి ఈ యొక్క తల్లి ఈ యొక్క తల్లి ఎవరమ్మా ఈ యొక్క తండ్రి ఎవరు ఏ కదా మరి తండ్రి యొక్క భార్య కదమ్మా ఈ యొక్క తల్లి ఎవరమ్మా సి కాబట్టి అప్పుడు ఆప్షన్ వన్ అని మనం సమాధానంగా తీసుకోవచ్చు అని ఆలోచన తెలియాలి అలా కాకుండా ఎలాగొడగొచ్చు అనమాట ఈ యొక్క తల్లి ఏ వృత్తిని చేయుచున్నారు లేదా ఈ యొక్క తండ్రి ఏ యొక్క వృత్తిని చేయొచ్చున్నారు లేదా ఈ యొక్క నానమ్మ ఏ వృత్తిని చేయొచ్చున్నాడు లేదా ఈ యొక్క మేనత్త ఏ యొక్క వృత్తిని చేయించున్నారని ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ గా అడిగిన సందర్భాలు ఉన్నాయి రైట్ ఈ యొక్క ప్రాబ్లంలో కూడా ఆడ్ మ్యాన్ ఒకటి అడిగిన సందర్భాలు ఉన్నాయమ్మ ఏ ఎంబీఏ డి రచయిత జీ లాయరు ఎఫ్ వ్యవస్థాపన ఇచ్చాడు మరి జీ లాయర్ కాదు కదమ్మా ఆ ఆప్షన్ టిక్ చేయాలి అందుకని ప్రాబ్లం చేసేటప్పుడు ఎప్పుడు ఎందుకు ఈ విధంగానే ఇవ్వాలా ఇంకో రకంగా ఇవ్వచ్చు కదా అన్న ఆలోచన కూడా మీకు వస్తుంటే ఇటువంటి క్వశ్చన్స్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట రైట్ అదేవిధంగా ఎగ్జామ్స్ ఇచ్చిన ఇంకో ప్రాబ్లం చూడడం ఏ విధంగా ఇచ్చాడు ఈ క్రింది వారిలో కార్యనిర్వాహకులు ఎవరు కార్యనిర్వాహకుడు ఎవరు ఎవరమ్మా బి కదమ్మా కాబట్టి మన ఆప్షన్ ఫోర్ని మనం సమాధానంగా తీసుకోవచ్చు అంతే కదమ్మా కార్యనిర్వాహకుడు బిఏ కదా రైట్ మరి ఒక ప్రాబ్లం అందరికీ అర్థమైంది కదమ్మా రైట్ అదేవిధంగా ఎగ్జామ్స్ ఇచ్చిన ఇంకొక ప్రాబ్లం చూడండి ఏ విధంగా ఇచ్చాడు ఈ క్రింది అమెరికాలో సరైనది ఏది సరైనది అంటే దాన్ని అర్థం ఏంటంటే రైట్ అయింది ఏదే అనమాట రైట్ చూడండి ఈ స్త్రీ అన్నాడు అనమాట మరి ఈ స్త్రీ అన్నాడు కదమ్మా ఈ స్త్రీయే కదా సర్కిల్లో పెట్టిన వాళ్ళందరూ స్త్రీలు పైన గీతున్న వాళ్ళు మగవాళ్ళ అన్న ఆలోచన తెలియాలి ఈ స్త్రీ లాయర్ అన్నాడు నిజమే కదమ్మా ఇది ఓకే రైట్ నెక్స్ట్ వన్ ఏమన్నాడు చూడండి అమ్మా డి పురుషుడు రచయిత అన్నాడు డి చూసుకుంటే పురుషుడు పైన గీత ఉంది రచిత అన్నాడు కాబట్టి ఈ యొక్క పాయింట్ కూడా ఓకే శ్రీ శ్రీ లాయర్ శ్రీ సియువర్ అన్నాడు అనమాట సి శ్రీ అంటే సర్కిల్ పెట్టాం లాయర్ కాబట్టి ఈ పాయింట్ కూడా ఓకే మూడు కరెక్టే ఆప్షన్ పెట్టి వెళ్ళాలి వాడు ఏమన్నా ఏబి అంటే ఏ కామ బీలు మాత్రమే సరైనవి అన్నాడు ఏ ఏకామ బీలే కాదు సీతో ఉంది కదమ్మా లింకు రైట్ థర్డ్ ఆప్షన్ చూడండి సెకండ్ ఆప్షన్ ఏ మూడు సరైనవే అన్నాడు అనమాట ఈ మూడు సరైనవే కదమ్మా కాబట్టి ఆన్సర్ ఏంటంటే టూగా మనం సమాధానంగా తీసుకోవాలి అర్థమైంది మూడు రైటే కదమ్మా ఏబిసి మూడు రైటే కాబట్టి ఆప్షన్ టూను మనం సమాధానంగా చేసుకోవాలి మరి ఈ యొక్క ప్రాబ్లం అందరికీ అర్థమైంది కదమ్మా సరే అదేవిధంగా ఎగ్జామ్స్ ఇచ్చిన ఇంకొక ప్రాబ్లం చూద్దాం క్లియర్గా అవగాహన చేసుకున్నాం రైట్ ఈ క్రింద ఆకారాన్ని మడిచినప్పుడు ఏర్పడలేని ఘనం ఏదని వాడు జరిగింది ఎప్పుడైనా ఇటువంటి క్వశ్చన్ చేసేటప్పుడు ఏ విధంగా అవగాహన చేసుకుని కొంచెం తెలివిపాడితే ఈ యొక్క ప్రాబ్లం మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ముందు ఆపోజిట్లు కావాలి మనం గతంలో క్లియర్గా చెప్పుకోవడం జరిగింది మనం టూ థౌజండ్ ట్వంటీ టూలో కూడా ఎగ్జామ్ పాయింట్లు ఇవ్వడం జరిగిందనే విషయం అందరికీ తెలిసిందే ముందు ఆపోజిట్లు తీసుకుంటే ఈ యొక్క సర్కిల్ ఉంది కదమ్మా ఈ సర్కిల్కి ఆపోజిట్ ఏంటమ్మా ఈ యొక్క పార్ట్ అన్న ఆలోచన తెలియదు అంటే ఈ విధంగా డార్క్ చేస్తుంది అన్న ఆలోచన తెలియదు ఆపోజిట్ అనమాట మరి దీనికి ఆపోజిట్ చిట్టిది అయినప్పుడు దీని కాపు అదే కదమ్మా ఈ విధంగా ఆపోజిట్ ఆపోజిట్ అనేటప్పుడు దాని అర్థం పైకి చూసినా కిందకు చూసిన లెఫ్ట్ వైపు చూసినా సరే ఒకటి విడిచిపెట్టి చూడాలి బట్ టాప్ బాటమ్ లెఫ్ట్ చూస్తే ఏం లేదు కదమ్మా ఇటువైపు చూసిన ఒకటి విడిచిపెట్టి చూస్తే ఏముందో అదే ఆన్సర్ ఎప్పుడైనా ఆపోజిట్ అంటే ప్లస్కి చూసానుకోమ్మా ఒకటి విడిచిపెట్టి చూస్తే ఏముందమ్మా స్టార్ కదమ్మా అంటే ప్లస్కి స్టార్ అవుతుంది అన్న ఆలోచన తెలియాలి అదేవిధంగా స్టార్కి ఏమొస్తుందమ్మా ప్లస్ అన్న ఆలోచన తెలియాలి ఓకే నెక్స్ట్ ఈ రెండు అయిపోయినాయి కదా దీనికి చూసుకున్నానుకో అనుకో లెఫ్ట్ చూసినా రైట్ చూసినా టాప్ చూసినా ఏమీ లేదు కదమ్మా ఇప్పుడు విడిచిపెట్టి కిందకు చూస్తే ఏమొస్తుందంటే ఈ స్కేర్ ఉన్నది కాబట్టి ఈ విధంగా మనకు అవగాహన ఉండాలి అంటే ఈ విధమైన ప్రాబ్లం చేసేటప్పుడు కొంచెం అవగాహన ఉంటే మనకు ఆపోజిట్లు ఏంటనేది మనకు కనిపెట్టాలి రైట్ ఆపోజిట్లు కనిపెట్టడమే కాకుండా ఇంకొక చిన్న విషయం ఇప్పుడు చూడండమ్మా ఇవి ఇక్కడ సిక్స్ ఫేసెస్ కనిపించాయి ఎందుకంటే అది క్లోజ్ డేస్ కాబట్టి మనకి సిక్స్ ఫేస్ అనేది మనకు డిస్ప్లే అవ్వడం జరిగింది దీన్ని ఏమంటారంటే సారీ ఇది క్లోజ్ డేస్ కదా ఓపెన్ డేస్ కాబట్టి సిక్స్ ఫేసెస్ మనకు కనిపించడం జరిగింది ఇది క్లోజ్డ్ డేస్ కదమ్మా అందుకని ఏంటంటే సిక్స్ ఫేసెస్లో సగం కనిపించి సగం కనిపించదనమాటది కాబట్టి ఆ విధంగా సగం కనిపించి సగం కనిపించకపోతే దాన్ని ఏమంటారంటే క్లోజ్డ్ డేస్ అంటారు మొత్తం సిక్స్ కనిపిస్తుంది అని ఏమంటారంటే ఓపెన్ డేస్ అనమాట ఇప్పుడు మనం చెప్పే గమనికలన్నీ క్లోజ్ డేస్ మాత్రమే చెందుతాయి అనమాట ఓకే రైట్ ఇప్పుడు చూడండి ఎదురెదురుగా ఉన్నవి ఎప్పుడు ఒక పాచికల ఉండకూడదు అనే విషయం గుర్తుంచుకోవాలి మరి రెండు ఎదురు ఎదురుగా ఉన్నాయి కదమ్మా అంటే ఒక పాచికలో ఉండకూడదు ఈ రెండు ఎదురు ఉన్నాయి కదమ్మా ఒక పాచికలో ఉండకూడదు అంటే ఒక పాచికలో ఉండకూడదు అనేది అది ఓపెన్ డేస్ మీద వెళ్దమ్మా క్లోజ్ డేస్ మాత్రమే ఈ గమనికలన్నీ చెందుతాయి రైట్ మరి రెండు ఎదురు ఎదురు కదమ్మా అంటే ఒక పాచికలో ఉండకూడదు ఈ రెండు ఎదురు ఎదురు కదమ్మా ఒక పాచికలో ఉండకూడదు ఈ రెండు ఎదురుదురు కదా ఒక పాచికలో ఉండకూడదు అలా ఉన్నదనుకో ఆ పాచిక సరైనది కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి రైట్ ఏర్పడలేని ఘనం అంటే అర్థం ఏంటి ఇంటూ అయింది కావాలని చూద్దాము క్లియర్గా చూసుకున్నాము ఇది చూడండి ఎదురు ఎదుగుకొని ఒక దంట్లో ఉండకూడదు కదా రైట్ ఇందులో ఒకటి ఇందులో ఒకటి ఇందులో ఒకటి ఉందనుకో అది రూల్స్ ఫాలో అయినట్లు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనమాట ఇందులో ఒకటి ఇందులో ఒకటి ఇందులో ఒకటి ఈ మూడు ఉన్నా పర్లేదు ఈ మూడు ఉన్నా పర్లేదు ఇందులో ఒకటి ఈ సెట్లో ఒకటి ఈ సెట్లో ఒకటి ఈ సెట్లో ఒకటి ఉంటే చాలా ఎలాగున్నా పర్లేదు అనమాట రైట్ చూడండి ఇక్కడ సర్కిల్ తీసుకోండి అదేవిధంగా ప్లస్ తీసుకోండి ఈ స్క్వేర్ తీసుకున్నారనుకో సర్కిల్ ఎందులో ఉంది అది ప్లస్ ఇందులో ఉంది స్క్వేర్ ఇందులో ఉంది కాబట్టి ఇందులో ఒకటి ఇందులో ఒకటి ఇందులో ఉంది కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కరెక్ట్ అన్న ఆలోచన తెలియాలి ఏమో అర్థమైంది రైట్ నెక్స్ట్ వన్ చూసుకోండి ఏ విధంగా ఇచ్చుకున్నాడో డాట్ చూసుకోండి అమ్మా స్టారు అదేవిధంగా ప్లస్ అనమాట డాట్ స్టారు ప్లస్ తీసుకుంటే ఈ స్టారు ప్లస్లు ఎదురు ఎదురుగా ఉన్నాయి ఎదురు ఎదురుగా ఉన్న ఒక దాంట్లో ఉండకూడదు కాబట్టి ఇది కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటే మనకు ఆన్సర్ వచ్చేసినట్లే ఆన్సర్ ఏంటమ్మా ఆప్షన్ టూ కానీ మిగతా రైట్ అని మీకు ఎవడైనా చూపించాలి కదమ్మా క్లారిటీ ఇస్తుందని చూసుకోండి ఇప్పుడు చూడండి డాట్ అనేది ఈ సెట్లో ఉంది అంటే ఒకటో వరుసలో ఉందన్నమాట నెక్స్ట్ ఇది చూసుకుంటే ఇది రెండో లైన్లో ఉంది ఇది థర్డ్ లైన్లో ఉంది అంటే ఇందులో ఒకటి ఇందులో ఒకటి ఇందులో ఒకటి ఉంది కాబట్టి ఇది రూల్స్ ఫాలో అయింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అన్న ఆలోచన తెలియదు ఇది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి అమ్మా సర్కిల్ స్టారు స్క్వేరు సర్కిల్ ఎందులో ఉంది స్టార్ ఎందులో ఉంది స్క్వేర్ ఎందులో ఉంది ఎందులో ఒకటి ఎందులో ఒకటి ఎందులో ఒకటి ఉంది కాబట్టి ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ రూల్ అనమాట అంటే ఏర్పడలేని ఘనం అనేటప్పుడు ఈ విధంగా చేయాలి సార్ ఈ యొక్క క్వశ్చన్ నాకు ఏమైనా అర్థం కాలేదు మరి ఏ విధంగా చేయాలంటవా ఇటువంటి క్వశ్చన్స్ని ఆడమే నోట్ పరంగా వెళ్ళిపోవచ్చాము ఎలాగంటే మూడు రైట్లు ఒక ఇంటూ ఉందనుకోమ్మా అదే ఆన్సర్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అలా కాకుండా మూడు ఇంటూలు ఒక రైట్ ఉందనుకోమ్మ అదే ఆన్సర్ అని గుర్తుంచుకోవాలి ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ యొక్క తలపరంగా వెళ్తే నువ్వు ఏ యొక్క ప్రాబ్లమ్ ఈజీగా చేయొచ్చు అనమాట ఇంకొక ప్రాబ్లం చూద్దాం క్లియర్గా అవగాహన చేసుకుంటే రైట్ ఈ క్రింది పటంలోని ఘనముల సంఖ్య ఎంత అన్నాడనమాట రైట్ ఎప్పుడైనా ఇటువంటి క్వశ్చన్ వేసినప్పుడు కొంచెం కామన్ సెన్స్ అప్లై చేస్తే ఇటువంటి క్వశ్చన్ చేసేవచ్చు అనమాట ఇప్పుడు ఈ యొక్క నిలువ అమ్మా ఒకటి ఇక్కడేమున్నాయంటే వాటి కింద రెండు ఉన్నాయి అనమాట దీంతో దీంతో మూడు ఇలాగ నాలుగు ఇలాగ ఐదు అనమాట ఒక అర్థమైంది కదమ్మా ఒకటి రెండు ఉన్నాయి మూడు ఉన్నాయి నాలుగు ఉన్నాయి ఐదు ఉన్నాయి ఈ విధంగా వేసుకోవడమే అదే రైట్ ఈ విధంగా స్టెప్స్ వేసుకోండి అమ్మా ఒకటి రెండు మూడు నాలుగు ఒక మనిషి ఎక్కుతున్నాడు అనుకో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని ఒకటి రెండు మూడు నాలుగు లాగా ఒకటి రెండు మూడు అదేవిధంగా ఒకటి రెండు ఇలాగ స్టెప్స్ వేసుకోండి అమ్మా ఇలా స్టెప్స్ వేసుకుంటే ఆటోమేటిక్ తెలుస్తుంది ఇక్కడ ఎన్ని స్టెప్లు వేసావమ్మా ఐదు స్టెప్లు కదా ఐదు స్టెప్లు కలపండి ఒకటి ప్లస్ రెండు ఎంతమ్మా మూడు మూడుకు మూడు కలిపితే ఆరు ఆరు నాలుగు పది పది ఐదు ఎంతమ్మా పదిహేను అనమాట అర్థమైంది కదా రైట్ అంటే ఇక్కడ ఒకటే ఉంది అంటే దీనికి కింద ఒకటి ఉందన్నమాట ఇవి రెండు ఉన్నట్లు అనమాట ఇక్కడ మూడు ఉన్నాయి ఇక్కడ నాలుగు ఉన్నాయి ఇక్కడ ఐదు ఉన్నాయి అలాగా సార్ ఈ విధంగా ప్రాబ్లం ఆ విధంగా ఎందుకు జనరల్గా చేసుకోవచ్చు కదా అనుకుంటే ఏమీ లేదు ఇలా సీరియల్ నెంబర్ వేసి కలపండి మొత్తం ఎంత వచ్చినాం పదిహేను ఇప్పుడు కూడా చూడండి అమ్మా ఈ విధంగా సీరియల్ నెంబర్ అంతా కలపండమ్మా ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం ఎంత వచ్చిందమ్మా పది అన్న ఆలోచన తెలియాలి ఈ సీరియల్ నెంబర్ మొత్తం కలిపి మనకి ఎంత వచ్చిందమ్మా ఆరు ఈ సీరియల్ నెంబర్ మొత్తం కలిపి అమ్మా మూడు ఈ సీరియల్ నెంబర్ ఎంత ఒకటి ఎప్పుడైటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఈ విధంగా అలవాటు పడిపోండి మనం ఈజీగా చాలూ చేయొచ్చు పదిహేనుకి పది ఎంతమ్మా ఇరవై ఐదు ప్లస్ ఆరు ఎంత ముప్పై ఒకటి అంతే కదమ్మా ముప్పై ఒకటిన మూడు అంతా ముప్పై నాలుగు నూట అంతా ముప్పై ఐదు కాబట్టి ఆప్షన్ ఫోర్ని మనం సమాధానంగా చేసుకోవచ్చు ఏం ఈ క్వశ్చన్ అందరికీ అర్థమైంది కదా ఈ విధంగా సీరియల్ నెంబర్ వేయండి అలా సీరియల్ నెంబర్ వేసినా ప్రాబ్లం లేదు రైట్ రైట్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఏ విధంగా ఇచ్చాడు కొంచెం అవగాహన చేసుకోండి ఈ క్రింద సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు తెలపండి అన్నాడు అనమాట చూడండి ఒక ఘనం యొక్క ఆరు ముఖాలకు వేరు వేరు రంగులు వేయబడ్డాయి అవి నలుపు గోధుమ ఆకుపచ్చ ఎరుపు గులాబీ నీలం కానీ ఆ రంగులు ఈ క్రింది నియమాలను అనుసరిస్తూ వేయబడ్డాయి అన్నాడనమాట రైట్ ఏ విధంగా అనుసరించబడ్డాయో చూద్దాం ఎరుపు రంగు నలుపు రంగుకి ఎదురుగా వేయబడింది అన్నాడనమాట అంటే దాని అర్థం ఫస్ట్ పాయింట్ ఒక అవగాహన ఎరుపు రంగు అనేది దేనికి ఎదురుగా వేయబడింది అన్నాడమ్మా నలుపు రంగుకి ఎదురుగా వేయబడింది అన్నాడు కదా కాబట్టి ఈ విధమైన కొంచెం అవగాహన తెలియాలి సరే నెక్స్ట్ ఏమన్నాడు చూసుకోండి ఎరుపు రంగు అనేది నలుపు రంగు ఎదురుగా అన్నాడు కాబట్టి ఎరుపు ఈజ్ ఈ టు నలుపు అనమాట అంటే ఎరుపుకి ఎదురుగా ఏమన్నాడు అనుకో నలుపు నలుపుకి ఎదురుగా అంటే ఎరుపు అన్న ఆలోచన తెలియాలి సెకండ్ పాయింట్ చూద్దాం ఒక్కొక్క పాయింట్ని మనం నీట్గా రాసుకుందాం ఎరుపు రంగు అనేది ఏమన్నాడమ్మా నలుపు రంగుకి ఎదురుగా అన్నాడు కదా అంటే ఏముంది అన్నాడంటే నలుపు నలుపుకి ఎదురుగా ఉన్న రంగు ఏంటంటే ఎరుపు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇది ఫిక్స్ అనమాట రైట్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏమన్నాడు కరెక్ట్గా అవగాహన చేసుకుందమ్మా ఎరుపు మరియు నలుపు రంగులకి మధ్యలో ఆకుపచ్చ రంగు కలదు అన్నాడు అనమాట అంటే ఈ ఆపోజిట్ కదమ్మా ఈ ఎరుపుకి అదేవిధంగా ఈ నలుపుకి మధ్యలో ఏంటంటే ఆకుపచ్చ రంగు ఉండాలటమ్మా ఏముండాలమ్మా ఆకుపచ్చ రంగు అంటున్నాడు కాబట్టి ఈ సెకండ్ పాయింట్ కొంచెం అవగాహన చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మనం రఫ్గా రాస్తాం థర్డ్ పాయింట్ ఏమన్నా నీలం రంగు గులాబీ రంగు ప్రక్కనే ఉండాలన్నమాట నీలం రంగు అనేది గులాబీ రంగు ప్రక్కనే ఓకే నీలం రంగు అనేది గులాబీ రంగుకు ప్రక్కనే ఉండాలట నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడండి గోధుమ రంగు నీలం రంగుకు ప్రక్కనే అన్నాడనమాట మరి నీలం రంగు ఒక పక్క గులాబీ ఉందంటే ఇంకో పక్క ఏముండాలైతే గోధుమ రంగు ఉండాలి అన్న ఆలోచన తెలియదు అంటే నీలం రంగు అటువైపు ఇటువైపు గోధుమ గులాబీలు ఉండాలని ఈ తరుడు ఫోర్త్ పాయింట్ల ద్వారా చెప్పడం జరిగింది నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏమన్నాడంటే ఎరుపు రంగు క్రింద వైపున ఉన్నదే అనమాట అంటే దాని అర్థం మనల్ని డయాగ్రామ్ వేయండి అంటున్నాడు అనమాట ఒక అర్థమైంది కదా రైట్ ఇప్పుడు డయాగ్రామ్ వేద్దాం క్లియర్గా అవగాహన చేసుకున్నామా రైట్ ఈ విధంగా వాడు చెప్పినట్లు మనం ఘనమైతే వేయడం జరుగుతుంది ఈ ఘనాన్ని మనం అవగాహన చేసుకొని ఇచ్చిన ప్రశ్నలను మనం తెలివిగా ఆన్సర్ అయితే చేయాలన్నమాట రైట్ కొంచెం అవగాహన చేసుకోండి ఓకేనా అవగాహన చేసుకుంటే ఈ యొక్క ప్రాబ్లం మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు ముందు చూడండి అమ్మా ఈ యొక్క ప్లేస్ అనేది ఈ యొక్క పార్ట్ అనేది కిందకు ఉంది ఒక బాక్స్ తీసుకుని అనుకో అమ్మ కిందకు ఒక భాగం ఉంటుంది కదమ్మా ఒకటి పైకి ఒకటి నాలుగు వైపులో ఒకటి నాలుగు ఉంటాయి కదమ్మా ఒకటి రెండు మూడు నాలుగు అంతే కదమ్మా నాలుగు ప్రకతలు ఉంటాయి కదా టాప్ ఒకటి బాటమ్ ఒకటి ఈ విధంగా మంచిగా అవగాహన చేసుకోండి ఏమర్థమైంది రైట్ మరి ఈ యొక్క ప్రాబ్లం ఆటోమేటిక్గా నీకు తెలుస్తుంది అనమాట ఏమన్నాడంటే ఫోర్ ఫిఫ్త్ పాయింట్ చూడమ్మా ఎరుపు రంగు క్రింద వైపు ఉంటుంది అన్నాడు కదమ్మా అంటే అడుగు వైపు ఉంటుంది అనమాట కాబట్టి ఈ విధంగా అడుగు వైపు ఎరుపు ఉంటుందని గుర్తుంచుకోనమ్మా ఎరుపు రంగు ఉందని గుర్తుంచుకో మరి అడుగు వైపు ఎరుపు ఉందంటే ఎరుపు కాపుచిట్టు నలుపు అన్నాడు కదమ్మా నలుపు ఉంటుందమ్మా టాప్ వైపు ఉంటుందా అన్న ఆలోచన తెలియాలి అంతే అర్థమైంది లేదమ్మా ఎరుపు బాటం వైపు ఉందనుకో పూర్తిగా చూడు ఎరుపు రంగు క్రింద వైపు ఉంటుంది అన్నట్టు కదమ్మా మనం ఇక్కడ మనం ఒక బాక్స్ తీసుకున్నాం అనుకో స్క్వేర్ బాక్స్ ఇది టాపు ఇది బాటము ఆ టాపు బాటమ్ తీసుకున్నాక ఇటువైపు ఫేసింగు అంటే ఇటువైపు ఫేసింగ్ ఇటువైపు ఫేసింగ్ ఇటువైపు ఫేసింగు నాలుగు ప్రక్క ఉంటాయి కదమ్మా ఇది కంప్లీట్ చేస్తే అనుకో ఈ టాపు బాటం క్లోజ్ చేసే అప్పుడు సంపూర్ణ తలం అవుతుంది కదమ్మా రైట్ ఇప్పుడు ఏమన్నాడంటే ఈ బాటం వైపు క్రింద వైపు అనేటప్పుడు బాటం వైపు ఏంటంటే ఎరుపు రంగు ఉంటుందట మరి టాప్ వైపు ఏరుగు ఉంటుందమ్మా వెరీ గుడ్ నలుగుపా అన్న ఆలోచన తెలియాలి రైట్ నెక్స్ట్ వన్ అదే విధంగా ఈ ఒకటి ఓకే నెక్స్ట్ అన్నాడంటే ఎరుపు ఈ యొక్క నలుపుకి మధ్యలో ఆకుపచ్చ అన్నాడంటే ఈ మిడిల్లో ఆకుపచ్చ ఉండాలని గుర్తుంచుకున్నాం ఓకే రైట్ మరి ఎరుపు అనేటప్పుడు బాటల్లో ఉంటుంది కదమ్మా నలుపు ఇటువైపు ఉంటుంది కదమ్మా మీ వైపు చూసే ఫేసింగ్ ఏంటంటే అటువైపు ఆకుపచ్చ వేసుకుందాం అలాగే వేసుకున్నాను ఎరుపుకి నలుపుకి మధ్యలో ఆకుపచ్చ ఉన్నట్లే కదమ్మా ఇటువైపు ఈ విధంగా బాక్స్ ఉంటుంది కదమ్మా రైట్ ఆ విధంగా అవగాహన చేసుకోండి ఆకుపచ్చ అనమాట నెక్స్ట్ ఏమన్నాడు నడుచుకోండి అమ్మా ఎరుపుకి నలుపుకి మధ్య ఆకుపచ్చ అయిపోయింది కదా ఈ నీలం అనేది గోధుమకి గులాబీకి మధ్యలో ఉండాలంటే కొంచెం తెలివివాడమే అంటే ఆకుపచ్చ అనేది నీలం ఎక్కడ వేసుకున్నాం అనుకో అప్పుడు మనం కొంచెం కంఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవి ఏం చేద్దామంటే ఈ నీలంని ఆకుపచ్చ వెనక అతలు వేద్దాం ఆకుపచ్చ అనేది ఈ యొక్క ఫ్రంట్ వైఫ్ ఫేసింగ్ ఉంది అనుకో దాని బ్యాక్ సైడ్ ఫేసింగ్ ఉన్నట్లు ఉంటే వెనక అంటే ఆకుపచ్చకి వెనక వైపు ఈ నీలం ఉన్నట్లు మనం తీసుకుందాం అంటే నీలం అనేది బ్యాక్ సైడ్ ఉన్నట్లు అనమాట మరి బ్యాక్ సైడ్ ఉందంటే మరి బాక్సులు చూసుకొని విధంగా బాక్స్ వేసుకున్నాక టాప్ అనేది నలుపని వేసుకున్నావు అదేవిధంగా ఈ బాటమ్ అనేది ఎరుపని వేసుకున్నావు ఆ ముందు వైపు అనేటప్పుడు ఏమనుకున్నావు ఆకుపచ్చ అనుకున్నావు వెనక వైపు నీలం అనుకున్నావు కదమ్మా కాబట్టి ఇటువైపు చూసుకున్నా అనుకో ఈ లెఫ్ట్ వైపు చూసా అనుకో అమ్మా అంటే ఇటువైపు చూసుకున్నా అనుకో అటువైపు ఏమనుకుందామంటే మనం గులాబీ అనుకుందాం ఇక్కడ ఏంటంటే గులాబీ అనుకుందాం ఏంటమ్మా గులాబీ ఇటువైపు గులాబీ ఉందనుకుందాం మరి గులాబాబీ ఈ యొక్క దండం పెట్టేటప్పుడు రైట్ సైడ్ ఉందనుకో అమ్మా మరి లెఫ్ట్ సైడ్ ఏమున్నట్లమ్మా గోధుమ రంగు ఉన్నట్లు అన్న ఆలోచన తెలియాలి లే గోధుమ రైట్ ఓకే ఈ యొక్క ప్రాబ్లం ఏ విధంగా అనేది ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం నీకే ఆటోమేటిక్ అవగాహన వస్తుంది క్లియర్గా చూసుకోండి నలుగు నాలుగు ఆసన్న రంగులు అన్నాడనమాట అంటే ప్రక్క ప్రక్కన ఉండే రంగులు ఏవి అన్నాడనమాట రైట్ ముందు ప్రక్క ప్రక్కన ఉండే రంగులు చూసుకుంటే మనకు కొంచెం ఆటోమేటిక్ ఒక అవగాహన వస్తుంది చూడండి అమ్మా ప్రక్క ప్రక్కన రంగులు ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆప్షన్ పెట్టి వెళ్దాం చూడు నీలము నలుపు గులాబీ ఆకుపచ్చ అన్నాడు నీలం అంటే వెనుక వైపు ఉంటుందన్నమాట నలుపు అంటే ఏముంటుందమ్మా టాప్ వైపు ఉంటుందన్నమాట మరి గులాబీ అంటే ఇటువైపు వచ్చింది నీలం ఇటు వచ్చినాక నలుపు పట్టలేడు కదమ్మా అటువైపు వెళ్ళి మరి గులాబీ ఇటు వచ్చారంటే ఈ యొక్క ఆర్డర్ అనేది సరైనది కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఏం అర్థమైంది లేదా రైట్ ఇప్పుడు చూడండి ఇరుపు గోధుమ ఆకుపచ్చ గులాబీ అంటే జనరల్గా మాకు ఆటోజమేటిక్గా నీకు అవగాహన వస్తుంది చూడమ్మా ఎరుపు గోధుమ అనేది కదమ్మా ఎరుపు కింద వైపు ఉందన్నమాట మరి గోధుమ అంటే అటువైపు వెళ్ళావు ఒక రైట్ మరి గోధుమ తర్వాత ఆకుపచ్చ అంటే ఇటువైపు వచ్చు అంటే రొటేషన్ ఎలాగెళ్లాలమ్మా ఈ విధంగా వెళ్ళాలి కదమ్మా అంటే నాలుగు వైపులు ఉన్నావు కదమ్మా కింద వైపు ఉన్నది ఎరుపు అటువైపు ఉన్నది చూసుకుంటే గోధుమ పైకి చూసుకుంటే నలుపు ఇటువైపు చూస్తే గులాబీ ముందు వైపు చూస్తే ఆకుపచ్చ వెనుక వైపు చూస్తే నీలము ఇలా మనం ఫిక్స్ అయ్యాం కదా ఏం అర్థమవుతుందో వన్సేం చూసుకోండి పూర్తిగా కిందకుంటే ఎరుపు పూర్తి పైకుంటామో నలుపు అటువైపు చూస్తే గోధుమ గోధుమ ఇటువైపు చూస్తేంటో గులాబీ మరి ముందుకు చూస్తే ఆకుపచ్చ వెనక్కుంటే ఏంటంటే నలుపు ఇది ఈ విధంగా నీలము ఈ విధంగా గుర్తుంచుకోండి అమ్మ ఇలా గుర్తుంచుకుంటే నీకు ప్రాబ్లం ఆటోమేటిక్గా అవగాహన వస్తుంది ఎరుపు గోధుమ అనేది కదా ఎరుపు తర్వాత గోధుమ మళ్ళీ ఆకుపచ్చ ఇటువైపు వచ్చాడు కాబట్టి ఈ ఆర్డర్ కూడా సరైనది కాదని విధంగా గుర్తుంచుకోండి నెక్స్ట్ వన్ చూడమ్మా గులాబీ తరవ తెలిపిడు అనమాట గులాబీ అన్నాడు ఓకే గులాబీ తరగతి ఎరుపు వచ్చాడనమాట ఎరుపు తర్వాత గోధుమ అన్నాడు గోధుమ తర్వాత నలుపు ఇ రొటేషన్ చూడండి తలాలు ఇటువైపు ఒక తలం వాటి కిందకి అటువైపు మళ్ళీ పైకి చూసారు కదమ్మా ఒక బాక్స్ ఉందనుకో అమ్మ ఇటువైపు చూసించాడు ఓకేనా రైట్ కిందకి మళ్ళీ ఇటువైపు మళ్ళీ పైకి కాబట్టి ఈ విధంగా క్లాక్ వైజులు మూవ్ అవుతుంది కదమ్మా చూడండి క్లియర్గా ఈ గులాబీ ఈ విధంగా క్లాక్ వైజులు మూవ్ అవుతుంది లేదా గులాబీ ఎరుపు గోధుమ నలుపు గులాబీ ఎరుపు గోధుమ నలుపు గులాబీ అంటే ఇటువైపు ఎరుపు అంటే కిందకి మరి ఆ గోధుమ అంటే అటువైపు మళ్ళీ నలుపు అనమాట ఈ విధంగా ఫోర్ డైరెక్షన్స్ మూవ్ అయ్యింది ఒక ఆటలో ఉంది కాబట్టి ఆప్షన్ త్రీని మనం సమాధానంగా తీసుకోవచ్చు అంటే రైట్ బాటమ్ లెఫ్ట్ ఇది అనమాట చూడండి ఎన్ఈఎస్డబ్ల్యూ అనుకున్నాం కదమ్మా ఎన్ఈస్డబ్ల్యూగా ఈస్ట్ ఈస్ట్ తర్వాత సౌత్ సౌత్ తర్వాత వెస్ట్ వెస్ట్ తర్వాత నార్త్ మరి ఎన్ఈఎస్డబ్ల్యూ ఉందా లేదా అంటే ఒక ఆర్డర్ ఫాలో అయింది నాలుగు ఆసన రంగులు అనేటప్పుడు ఒక ఆర్డర్ను ఫాలో అయింది కాబట్టి ఈ విధంగా ఉంది కాబట్టి ఆప్షన్ త్రీని మనం సమాధానంగా తీసుకోవచ్చు అని ఆలోచన తెలియదు మరి యొక్క ప్రాబ్లం అందరికీ అర్థమైంది కదమ్మా ఈ విధంగా అవగాహన చేసుకుంటే ఏ యొక్క ప్రాబ్లం అనేది మనం ఈజీగా చేయొచ్చు ఇంకొక ప్రాబ్లం అనేది అవగాహన చేసుకుందాం క్లియర్గా వినండి రైట్ గులాబీ రంగుకు ఎదురుగా ఉన్న రంగు ఏమిటి అనమాట ముందు రంగుల గురించి మాట్లాడుకుంటే మీరే క్లియర్గా చెప్పండి అమ్మా ఎరుపు రంగుకు ఎదురుగా ఉన్నది ఏంటమ్మా వెరీ గుడ్ నలుపు అని మనందరికీ తెలిసిందే రైట్ మరి ఆకుపచ్చ ముందు వైపు చూపిస్తుందంటే మరి ఆకుపచ్చకి ఎదురుగా ఉన్న రంగు ఏమిటో క్లియర్గా చెప్పండి అంటే దాని వెనుక వైపు ఉన్నదే కదమ్మా వెనక్కి ఏముంటుందమ్మా వెరీ గుడ్ నీలము అన్న ఆలోచన తెలియాలి అలాగే రేమే నేను చూసుకున్నానుకో గోధుమ అటు ఉంది కదమ్మా మరి గోధుమ కాపు చుట్టేమైనట్లు గులాబీ అనమాట వాడు ఏమన్నాడంటే గులాబీ రంగుకి ఎదురుగా ఉన్నది అన్నాడు కాబట్టి అన్నం పెట్టేవనకు గోధుమ లెఫ్ట్ సైడ్ ఉంటే దానికి ఆపోజిట్ చిట్టేముడు గులాబీ ఉండాలి కదమ్మా గులాబీ ఏ ఆప్షన్ చూసుకున్నామ్మా గులాబీ కనేటప్పుడు గోధుమ గోధుమ కంటూ గులాబీ కాబట్టి ఆడు గులాబీ కన్నాడంటే గులాబీ రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ ఏముందమ్మా గోధుమ అన్న ఆలోచన తెలియాలి ఆప్షన్ ఫోర్ సమాధానంగా అంతే కదమ్మా ఎరుపుకు నలుపు అయినప్పుడు ఆకుపచ్చకి అయినప్పుడు గులాబీకి ఏమొస్తుందమ్మా గోధుమ వస్తుంది గోధుమకి ఏమొస్తుందమ్మా గులాబీ కాబట్టి ఈ విధంగా గులాబీ కన్నాడంటే గోధుమ కాబట్టి ఆప్షన్ ఫోర్ను మనం సమాధానంగా తీసుకోవచ్చు అన్న ఆలోచన తెలియాలి రైట్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి మంచిగా అవగాహన చేసుకుందాం ఈ క్రింది వాణిలో ఎదురుగా ఉన్న రంగులు ఏవి అన్నాడనమాట ఎదురుగా ఉన్న రంగులంటే బాటం వైపు ఏముంది ఎరుపు ఎరుపు కాపోజిట్ ఏంటమ్మా వెరీ గుడ్ నలుపు అంటే ఎరుపు ఆపోజిట్టు నలుపు అని మనకు తెలుసు అదొక ఆపోజిట్ అనమాట మరి లెఫ్ట్ సైడ్ చూస్తే ఏముందమ్మా వెరీ గుడ్ గోధుమ ఏంటమ్మా గోధుమ మరి లెఫ్ట్ పూర్తిగా రైట్ చూస్తే ఏమొస్తుందమ్మా గులాబీ కాబట్టి ఇదొక ఆపోజిట్ రైట్ అదేవిధంగా ఫ్రంట్ వైపు చూస్తే ఏముంటుందమ్మా ఆకుపచ్చ మరి బ్యాక్ వైపు చూస్తే ఏముంటుందమ్మా నీలం అనే విషయం తెలిసిందే మరి ఏమన్నాడు ఈ క్రింది వాళ్ళు ఎదురుగా ఉన్న రంగులు ఏవి అన్నాడు కదా నలుపు కెరిపి అన్నాడు మరి నలుపు కెరిపే కదమ్మా కరెక్ట్గా చూసుకోండి కాబట్టి ఫస్ట్ వన్ ఓకే సెకండ్ వన్ చూడడం నీలం కాకుపచ్చ అన్నాడు మరి నీలం అన్నాడు ఆకుపచ్చ ఇది కూడా ఓకే ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ కాబట్టి గోధుమ గులాబీ అన్నాడు గోధుమ లెఫ్ట్ అంటే గులాబీ రైట్ కదమ్మా ఇది కూడా ఓకే అంటే ఈ క్రింది వాళ్ళు ఎదురుగా ఉన్న రంగులు ఏవంటే పైవన్నీ ఉన్నాయన్నమాట పై ఉన్నవి ఉన్నాయంటే దాని అర్థం ఏంటమ్మా ఆప్షన్ ఫోర్ అన్న ఆలోచన తెలియాలి మరి ఈ యొక్క ప్రాబ్లం అందరికీ అర్థమైంది లేదా వెరీ గుడ్ ఆ విధంగా అవగాహన చేసుకుంటే ఏ యొక్క ప్రాబ్లం అని చేయొచ్చు అదేవిధంగా ఎగ్జామ్స్ ఇచ్చిన ఇంకొక ప్రాబ్లం కూడా అదేవిధంగా అలవాటు చేసుకున్నామా ఒకటి రెండు మరియు ఐదుల నుండి నిర్ధారించబడదగ ఏది అన్నాడనమాట రైట్ ఇక్కడ చూడండి నాలుగు నిలువు తలాలలో ఏదైనా ఒక తలంపై ఆకుపచ్చ రంగు వేయబడింది అన్నాడనమాట నిలువుతల అంటే మనందరికీ తెలిసింది కదమ్మా ఈ విధంగా నిలువుగా ఉంటుందంట అంతే కదమ్మా అయినా ఇటువైపు అయినా అటువైపు అయినా ఇటువైపు నాలుగు నిలువతలాలు ఇవే కదమ్మా ఈ విధంగా ఉందనుకో పూర్తిగా టాప్ అయిపోద్ది ఈ విధంగా ఉంటే పూర్తిగా బాటమ్ అయిపోద్ది కాబట్టి తలలు అంటే ఏంటమ్మా ఇక్కడ ఈ విధంగా ఏంటమ్మా ప్రక్క తలాలు అనమాట రైట్ ఈ విధంగా టాపు ఈ విధంగా ఫ్రంట్ ఈ విధంగా బ్యాక్ బ్యాక్ అటు ఇటు మనం జనరల్గా చూసుకుంటే ఫ్రంట్ అటువైపు ఇటువైపు ఈ విధమంట అర్థమైంది కదా ఈ విధంగా డైరెక్షన్ అనమాట రైట్ మరి నాలుగు నిలువు తలాలు అనేటప్పుడు ఈ తలాలే కదా ఈ ఒక తలం ఇటువైపు చూస్తే ఇది ఒక తలం అటువైపు చూస్తే ఇది ఒక తలం మరి ఇటువైపు చూస్తే ఇది ఇటువైపు చూస్తే ఈ విధంగా ప్రక్క తలాలు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి వాడు ఏమన్నాడంటే నాలుగు నిలువు నిలువుతలాల్లో ఏదైనా ఒక తలం ఆకుపచ్చలంగా అన్నాడు మరి తలం అంటే కదా ఇటువైపు కదా ఇటువైపు చూస్తుంది అంటే ఆకుపచ్చే కదమ్మా కాబట్టి వన్ అనేది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి మరి ఈడేమన్నాడంటే ఆకుపచ్చ రంగు నలుపు రంగుకు ఎదురుగా ఉందన్నాడు నిజమేటమ్మా ఆకుపచ్చ ఫ్రంట్ చూపిస్తే బ్యాక్ ఏం చూపిస్తుందా నీలం కాబట్టి ఏంటంటే ఈ నలుపు అన్నాడు కాబట్టి ఇది రాంగ్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి పైతలంపై ఆకుపచ్చ రంగు వేయబడింది అంట అంటే మరి పైతలంపై ఆకుపచ్చ అంటే టాప్ పై ఆకుపచ్చ రంగు కాటు అంటే పై అదే కదమ్మా టాపు ఇది అబద్ధమే పైకి ఏముందమ్మా నలుపు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఏమన్నాడు చూడండి ఒక అడ్డుతలం అన్నాడు అడ్డుతలం అంటే భూమికి సమాంతరం క్షీర సమాంతరంగా అంటే కిందకి అనమాట కాబట్టి ఒక అడతలంపైన క్షీర్ సమాంతరంగా పూర్తిగా టాప్ పైన చే సమాంతరం అంటే ఎరుపు పూర్తిగా టాప్ అనేది కూడా అర్థంగా ఉంది కదమ్మా అదే అనమాట అక్కడ ఏంటంటే నరుపు వాడు ఏమన్నాడు రంగు అడిగే ఇది కూడా అబద్ధమైన విషయాన్ని గుర్తుంచుకోరు కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందమ్మా వన్ ఈ యొక్క ప్రాబ్లం అందరికీ అర్థమైందా అదేవిధంగా ఈ క్రింది ప్రవచనాల్లో సరైనది ఏదే అన్నాడు వీటికి వెళ్ళే ముందు ఒక చిన్న అవగాహన ఇక్కడ బాటం వైపు ఉన్న ఏ రంగు ఉంటుంది వెరీ గుడ్ ఎరుపు అదేవిధంగా టాప్ వైపు తీసుకుందామనుకో అనుకో నలుపు అంటే ఎరుపు కాబోజిట్ నలుపు అన్న ఆలోచన తెలియాలి ఓకే రైట్ అదేవిధంగా అటువైపు గోధుమ ఉందంటే గోధుమ కాబోజిట్ ఏముందమ్మా వెరీ గుడ్ గులాబీ అన్న ఆలోచన తెలియాలి ఫ్రంట్ కాకపచ్చు అనుకో బ్యాక్ ఏముందమ్మా నీలం అన్న ఆలోచన తెలియాలి ఇది గుర్తుంచుకుంటే మనం ప్రాబ్లం చేసుకోవచ్చు గులాబీకి నీలంకి గులాబీ ఇటువైపు ఉంది కదమ్మా నీలం అంటే బ్యాక్ సైడ్ ఉంది కదా ఆ రెండు మధ్య అంటే గోధుమ రంగు ఉందన్నాడు అబద్ధమా కదా రైట్ అబద్ధం కాబట్టి ఫస్ట్ వన్ సరైనది కాదు ఇక్కడ చూడండి గులాబీ మరి నీల రంగుల మధ్య గోధుమ అన్నాడు కాబట్టి ఫస్ట్ పాయింట్ ఇచ్చాడు కాబట్టి ఇది కూడా కాదన్న విషయం తీశారు నెక్స్ట్ గోధుమకి మరియు ఆకుపచ్చ రంగులు ఎదురెదురుగా ఉన్నాయి అన్నాడు అనమాట రైట్ వీలుగా గోధుమకి ఎదురుగా ఏముంటుందమ్మా వెరీ గుడ్ గులాబీ వీడు ఈ విషయం అన్నాడు కాబట్టి ఇది కూడా రాంగ్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఫోర్త్ పాయింట్ చూడండి అమ్మా గులాబీ మరి గోధుమ గులాబీ ఇటు ఉంది గోధుమ అటు ఉంది ఆ మధ్య నీలం రంగు అన్నాడు వెనక వైపు ఉందా లేదమ్మా కాబట్టి గులాబీకి గోధుమ మధ్యలోన ఉన్న ఉంది ఉంది అదేవిధంగా ఆకుపచ్చ ఉంది కాబట్టి నీలం అన్నాడు కాబట్టి ఇది రైటా రైటే కాబట్టి ఫోర్ అనే విషయాన్ని అవగాహన చేసుకోవాలి ఇలాగా ఆ ప్రాబ్లమ్ చేసేటప్పుడు మనం అవగాహన చేసుకుంటే ఏ యొక్క ప్రాబ్లమ్ అయినా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఆపోజిట్లో బాగా గుర్తుంచుకోవాలి వన్స్ అగేండ్ చెప్పండి ఎరుపు కాపోజిట్ ఏంటో నలుపు అదేవిధంగా గోధుమ కాపోజిట్ గులాబీ ఆకుపచ్చ ఆపోజిట్ అంటే నీలం ఈ విధంగా అవగాహన చేసుకోండి అదేవిధంగా ఎగ్జామ్స్ ఇచ్చిన ఇంకో ప్రాబ్లం చూద్దామా రైట్ ప్రాబ్లం చూడండి ఏదైనా ఇచ్చాడు ఈ క్రింది పటంలోని దీర్ఘ ఎంత అంతా అనమాట రైట్ ఫస్ట్ ఆప్షన్ పన్నెండు ఆరు ఎనిమిది తొమ్మిది రైట్ ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ముందు జనరల్ అవగాహన తెలిస్తే ఈ యొక్క ప్రాబ్లం ఈజీ దీర్ఘ చిత్రాస్త్రాలు అన్నాడు అనమాట ఇలాగ మరి దీర్ఘ అనేటప్పుడు ఈ యొక్క పార్ట్ ఇచ్చాడు కదమ్మా దీంతో ఏమైనా ఉపయోగం ఉందా కాదు దాన్ని ఎలిమినేట్ చేసి అంటే ఈ షేప్ గుర్తుంటే చాలన్నమాట ఎప్పుడైతే ఈ షేప్ గుర్తుంటుందో ప్రాబ్లం క్లియర్ అయిపోయినట్లే ఇదొక అడ్డు వరుస ఇది ఒక వరుస ఎన్ని అడ్డుగోడలు ఉన్నాయమ్మా ఒకటి రెండు మాత్రం ఉన్నాయి ఈ విధంగా బ్యానం గుర్తుపెట్టాలి అది నిల్వలు చేసుకుంటే ఎక్కడ రెండు ఎక్కడ ఉన్నాయి కదమ్మా ఇసుకున్న రెండు ఇట్ేసుకున్న రెండు కాబట్టి ఈ విధంగా సీరియల్ నెంబర్ వేయాలి సీరియల్ నెంబర్ వేసరికి కామనే కదమ్మా కాబట్టి ఏం చేయాలంటే ప్లస్ అనే సింబల్ వేసుకుంటే ఒకటికి రెండు కలిపితే ఎంత వచ్చిందో మూడు ఇక్కడ ఒకటి రెండు కలిపితే మూడు 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 ఎంతమ్మా తొమ్మిది అన్న ఆలోచన తెలియాలి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ వచ్చాయమ్మా నైన్ అన్న ఆలోచన తెలియాలి ఆప్షన్ ఫోర్ని మనం సమాధానంగా తీసుకోవచ్చు అంటే ట్రయాంగిల్ ఇచ్చాడు కదా నువ్వు కన్ఫ్యూజ్ కాబరపడిపోవద్దు మన టార్గెట్ ఏంటంటే రెక్టాంగిల్ కాబట్టి ఆ రెక్టాంగిల్ మాత్రమే టార్గెట్గా తీసుకోవాలి మరి ఈ యొక్క ప్రాబ్లం అందరికీ అర్థమైంది కదా అదేవిధంగా ఎగ్జామ్స్ ఇచ్చినా ఇంకొక ప్రాబ్లం చూద్దామా రైట్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఏ విధంగా ఇచ్చాడు ఈ క్రింది పటంలోని చిత్రాస్త్రాల సంఖ్య అంత అన్నడమ్మ ఏంటమ్మా చిత్రాస్త్రాల సంఖ్య అవ్వాలి మరి చిత్రాస్త్రాలు అనేటప్పుడు మరి చిత్రాస్త్రం అంటే తెలుసు కదమ్మా అన్ని భుజాలు సమానంగా ఉండాలని ఈ విధంగా తీసుకున్నాడు అనుకో ఇందులో చిత్రాలు కావాలమ్మా చిత్రాస్తులు కావాలి అనేటప్పుడు నువ్వు అడ్డం కదమ్మా కాబట్టి ఇక్కడ రెడ్డి వర్సులు ఎన్నటిగడ్లు ఉన్నాయి మూడు ఇక్కడ మూడే ఇక్కడ మూడే అనమాట రైట్ నిలువు వరుస వానికి ఇక్కడ మూడు మూడు మూడే కదమ్మా ఏదో ఒక దగ్గర సీరియల్ నెంబర్ వేసుకో ఒకటి రెండు మూడు ఒక ఎవరైనా నిలువ వరుస చూసుకున్న శరీరం వేసుకుంటే మూడు ఏళ్ళ ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి ఒకటి రెండు మూడు ఈ విధంగా వేసుకుంటాం అన్నమాట వేసుకున్నాక ప్రాబ్లం క్లియర్ అయిపోయినట్లే ఇక్కడ మూడు మూడు ఎంత ఎంతమ్మా తొమ్మిది రెండు రెండు ఎంతమ్మా నాలుగు ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి ఒకటి వేస్తావు మొత్తం కవిత ఎంత వచ్చిందమ్మా క్లియర్గా చూసుకుంటే పద్నాలుగు అయితే రావడం జరిగింది ఎంతమో పద్నాలుగు ఎందుకంటే తొమ్మిది ఒకటి పదిహేను నాలుగు ఎంత పద్నాలుగు రైట్ మరి ఈ పద్నాలుగులో వాడు ఏం చేస్తారంటే ఈ యొక్క పార్టీ లేవనుకుంటే ఎంత పద్నాలుగు కదా ఇప్పుడు ఎగస్టే వచ్చాయనమాట ఒక ఎగస్టో వచ్చింది ఇది ఒకటి ఎగస్టా వచ్చింది ఇది ఒకటి ఎగస్టా వచ్చింది అంటే పద్నాలుగు మూడు కవిత ఎంత పదిహేడు కాబట్టి మన ఆప్షన్ టూని మనం సమాధానంగా తీసుకోవచ్చు ఈ యొక్క ప్రాబ్లం అందరికీ అర్థమైంది కదమ్మా ఈ విధంగా మంచిగా అవగాహన చేసుకోండి మంచిగా అవగాహన చేసుకుంటే ఎటువంటి క్వశ్చన్ అని ఈజీగా సాల్వ్ చేయవచ్చు